ఈ వీడియో సెషన్ లో మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సంబంధించి అండ్ ఇప్పుడు అండ్ ఈసారి వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఈ రెండు క్వశ్చన్స్ క్లబ్ చేసి బేసిక్ నుంచి సో ఒక స్టూడెంట్ ఉండొచ్చు ఏమీ రాదు సో ఐపీ చేయలేదు ఎంసెట్ ఎలాగా అని భయపడుతున్న ఆ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా జీరో లెవెల్ నుంచి ఉన్న వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా మన ఎక్స్ప్లెషన్స్ ఉండబోతున్నాయి సో బేసిక్ కాన్సెప్ట్ ట్రిక్ అలాగే ఎక్స్ప్లెనేషన్స్ మూడు కంబైన్ చేసి క్లబ్ చేసి అందించబోతున్నాం అండ్ ఈ చాప్టర్ అంతే కాకుండా ఇంకా మిగతా చాప్టర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో ఆ వీడియోస్ లింక్స్ క్లిక్ చేయండి ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతాయి సో ఆల్ టైప్స్ అంటే వెయిటేజ్ మేము ఇండియా పెట్టుకున్నాం అండ్ సార్ ఎక్స్పెక్ట్ ఏది అండ్ వర్క్అట్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ అంతేకాకుండా ఇప్పుడు క్లాసెస్ తర్వాతే కాదు తర్వాత మీ యొక్క రిజల్ట్స్ టైంలోని అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అండ్ మీరు కాలేజ్ సెలక్షన్ ఇలా అన్ని ప్రాసెస్లో మన హెల్ప్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ త్రూ ట్రావెల్ చేస్తుంది అండ్ బీటెక్లో ఎంటర్ అయిన తర్వాత కూడా మీకు బీటెక్ సంబంధించిన క్లాసెస్ కూడా మన ఛానల్ అందిస్తుంది సో ఆల్రెడీ ఇప్పుడున్న మీ సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఆ క్లాసెస్ తీసుకున్నారు అండ్ మన ఛానల్లో కూడా మీరు చూడొచ్చు బీటెక్ క్లాసెస్ సో తర్వాత కూడా మీకు దానికి సంబంధించి చాలా హెల్ప్ మన ఛానల్ నుంచి ఉంది అండ్ అంతేకాకుండా స్టూడెంట్స్ మీరు మన టార్గెట్ అంతా కూడా ఏంటి అంటే సో అన్ని ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళకన్నా ఎక్స్ప్లెనేషన్ సరిగా లేని వాళ్ళు సో ఒకళ్ళు పే చేయడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేని వాళ్ళ కోసం మనం టార్గెట్ మెయిన్గా సో ఎవ్రీ ఇండివిజువల్ ఎవరికైతే సరిగ్గా ఫెసిలిటీస్ లేవో ఎవరికైతే కరెక్ట్గా ఎక్స్ప్రెషన్స్ లేవో వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఉండడానికే మన టార్గెట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో టాపిక్లోకి వెళ్దాం సో ఎస్అ బ్లాక్ హెల్మెంట్ సంబంధించి ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ పిక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో వన్ బై వన్ క్లియర్గా వినండి సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ద నైట్రేట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ డస్ నాట్ లిబరేట్ ఎనోటు గ్యాస్ ఆన్ హీటింగ్ సో కింద ఇచ్చిన ఫోర్ మెటల్స్లో ఏ నైట్రేట్ ఫామ్ అంటే వాటి యొక్క నైట్రేట్ ఫామ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీబీ లెడ్కి సంబంధించి లెడ్ నైట్రేట్ ఏంటి పీబీ ఎన్ో త్రీ టూ సో ఈ లెడ్ నైట్రేట్ హీట్ చేసినప్పుడు ఎన్ఏ ఎనోటు గ్యాస్ ఈ నాలుగిట్లు ఎవరెవరు సో అదే బేరేం నైట్రేట్ చూసుకుంటే ిఏ ఎన్ఓ త్రీ టూ అండ్ లీథియం నైట్రేట్ చూసుకుంటే ఎల్ఐ ఎన్ఓ త్రీ అదే పొటాషియం సంబంధించి చూసుకుంటే నైట్రేట్ కేఎన్ఓ త్రీ సో ఈ నాలుగిట్లో దేన్ని హీట్ చేస్తే ఎన్వోటివ్ గ్యాస్ లిబరేట్ అవ్వదు సో మూడిట్లో లిబరేట్ అవుతుంది కానీ ఒక్క లిబరేట్ అవుతుంది ఏది సో మనకి ఏవలం ఇక్కడ మెటల్స్ ఇచ్చాడు సో మెటల్ నైట్రేట్స్ అంటే ఇలాగ లెడ్ నైట్రేట్ అండ్ బీరియం నైట్రేట్ లీథియం నైట్రేట్ అండ్ పొటాషియం నైట్రేట్ ఈ నాలుగిట్లో ఫోర్త్ ఆప్షన్ అయినా ఈ పొటాషియం హీట్ చేసినంత మాత్రాన్ని ఈ పొటాషియం నైట్రేట్ ఎనోటు గ్యాస్ను రిలీజ్ అయ్యదు సో ఎప్పుడైతే మనం కే ఎనో త్రీని హీట్ చేస్తామో హీట్ చేసినప్పుడు మనకి పొటాషియం నైట్రైట్ రిలీజ్ అవుతుంది కానీ ఎనోటు గ్యాస్ రిలీజ్ అవ్వదు ప్లస్ ఓ టూ ఓ టూ గ్యాస్ రిలీజ్ చేస్తుంది ఎనోటు గ్యాస్ రిలీజ్ చేయదు సో ఈ టూ టూకేఎన్ఓ త్రీ మాత్రమే మనకి ఇక్కడ పొటాషియం నైట్రైట్ ఫామ్ సో నైట్రైట్ ఫామ్ రిలీజ్ అవుతుంది కానీ ఇక్కడ కూడా టూని రిలీజ్ చేయదు ఓ టూని రిలీజ్ చేస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ ఈ మిగతా మూడు అంటే లెడ్ బేరియం లీథియం వీటి నైట్రైట్స్ మాత్రం టూ గ్యాస్ రిలీజ్ చేస్తుంది సో ఈ రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చే ఎగ్జామ్లో ఈ మూడిట్లలో ఏది రిలీజ్ చేస్తాను వస్తుందేమో అప్పుడు మనకు లెడ్ బేరియమో లీథియమో ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ అయినది ఆప్షన్ కానిది రెండిట్ల యొక్క క్యారెక్టర్స్ మీరు తెలుసుకుంటే మీకు ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది సో ఇప్పుడు మీరు నోట్స్లో నోట్ చేసుకున్నప్పుడే ఈ లెడ్ కానీ బేరియం కానీ లీతియం కానీ నైట్రోజన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తుంది పొటాషియం మాత్రం మనకి రిలీజ్ చేయదు అని ఇప్పుడే నోట్ చేసుకోండి పొటాషియం మాత్రం నైట్రైట్ ఫామ్ని రిలీజ్ చేస్తుంది అని మీరు ఇప్పుడే నోట్ చేసుకోండి మీ ఎగ్జామ్కి ఎలా నడగచ్చు సో నైట్రోజన్ డయాక్సైడ్ బేస్డ్ అని అడగచ్చు లేకపోతే ఎలా నడగచ్చు కాబట్టి మీరు వింటున్న ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంట్ అనిపించినది మీరు నోట్ చేసుకుని ఒక నోట్స్ పెట్టుకోండి ఎగ్జామ్ ముందు అది రివైజ్ చేసుకోండి చాలా మంచి మార్క్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది బాండ్ యాంగిల్ ఆఫ్ ది కాంపౌండ్స్ ఎస్ఐసిఎల్ ఫోర్ అండ్ బిఎఫ్ త్రీ అండ్ బిఈసిఎల్ టూ అండ్ ఎస్ఎఫ్ సిక్స్ ఈ సో ఇచ్చిన ఈ ఫోర్ కాంపౌండ్స్లో అంటే సిలికాన్ టెట్రాక్లోరైడా లేకపోతే బోరాన్ ట్రైఫ్లోరైడ్ అండ్ అలాగే బెరీలియం క్లోరైడ్ అండ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఈ నాలుగిట్లో బాండ్ యాంగిల్స్ యొక్క ఆర్డర్ ఏంటి ఆప్షన్ ఏ బీసీడీ ఇలా నాలుగు సో బాండ్ యాంగిల్స్ తెలియాలి అంటే కనుక ఫస్ట్ వాటి జామెట్రీ తెలిస్తే మనకి ఈజీగా ఒక క్లారిటీగా మనం అయితే వాటిని తెలుసుకోవచ్చు సో వీటికి సంబంధించిన క్లాస్ సపరేట్గా కావాలి అంటే కనుక కింద మెన్షన్ చేయండి ఖచ్చితంగా బాండ్ యాంగిల్స్ సంబంధించి ఒక సపరేట్ క్లాస్ మీకు అప్లోడ్ చేస్తాం ఓకే ఎస్ఎఫ్ సిక్స్ యొక్క చూసుకుంటే దీని యొక్క షేప్ అంటే మాలిక్యుల్ జామెట్రీ అంటే హెడ్రల్ సో హెడ్రల్ దీని జామెట్రీ సో దీని బాండ్ యాంగిల్ వచ్చేసి నైంటీ డిగ్రీస్ ఓకే అండ్ ఎస్ఐ సిఎల్ ఫోర్ది వచ్చేసి టెట్రా హెడ్రల్ సో ఒక సిలికాన్ చుట్టూ నాలుగు క్లోరిన్స్ ఉంటాయి సో టెట్రా హెడ్రల్ ఇది సో వన్ నాట్ నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వన్ నాట్ నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి బిఎఫ్ త్రీ సో బిఎఫ్ త్రీ వచ్చేసి ట్రైగనల్ ప్లానర్ సో దీని యాంగిల్ వచ్చి వన్ ట్వంటీ డిగ్రీస్ ఇకపోతే బిఈసిఎల్ టూ ఇది లీనియర్ సో లీనియర్ అంటే స్ట్రైట్ కాబట్టి ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ సో ఇప్పుడు ఈ డిగ్రీస్ బట్టి మనకు ఆర్డర్ ఏది ఈజీగా అర్థమైపోయింది కదా ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ సో ఆర్డర్ ఏంటి ఫస్ట్ బిఈసిఎల్ టూ అందుకని ఎక్కువ నెక్స్ట్ బిఎఫ్ త్రీ నెక్స్ట్ ఎస్ఐసిఎల్ ఫోర్ నెక్స్ట్ ఎస్ఎఫ్ సిక్స్ సో ఇది ఆర్డర్ కాబట్టి ఆ ఆర్డర్ ఎక్కడుంది ఆప్షన్ డి సో ఇక్కడ మీరు నోట్స్లో కాపీ చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి మెయిన్ సో ఈ ఆప్షన్ డి అన్నది కాదు ఎస్ఎఫ్ సిక్స్ అక్టోహెడ్రాల్ నైంటీ డిగ్రీస్ అని ఎస్ఐసిఎల్ ఫోర్ టెట్రాహెడ్రాల్ వన్ నాట్ నైన్ వన్ నాట్ నైన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ అని అండ్ బిఎఫ్ త్రీ ట్రాగనల్ ప్లానర్ వన్ ట్వంటీ అండ్ బీఈసిఎల్ టు లీనియర్ వన్ ఎయిటీ డిగ్రీస్ అని ఇది మీరు నోట్ చేసుకోవాల్సింది సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ టాపిక్ కెమికల్ నేమ్ ఆఫ్ కాల్గనీస్ సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలా సింపుల్గా స్కోర్ చేసుకోవచ్చు మన కెమిస్ట్రీలో ఇదే ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలాంటివి చాలా ఫిక్స్డ్గా వస్తాయి మనకి మ్యాథ్స్లో ఫిక్స్డ్గా ఉండవు కానీ కెమిస్ట్రీలో ఫిక్స్డ్గా ఉంటాయి సో కెమికల్ నేమ్ ఆఫ్ కాల్గాన్ చాలాసార్లు అడిగాడు సో ఇది మీరు బండ గుర్తుగా పెట్టుకోవాలి చాలా సింపుల్ మనం ఐపీలో కూడా చూసుకున్నాం సో ఇది ఆప్షన్ డి సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్ ఆప్షన్స్ కొంచెం క్లియర్గా లేదు దీన్ని మాత్రం హెక్సా మెటాఫాస్ఫేట్ సో హెక్సా మెటాఫాస్ఫేట్ మనం సమయం మొత్తం చాలా సేవ్ అవుతుంది ఇలాంటి బిట్స్ కనుక ఒక పది పదిహేను వచ్చినాక కెమిస్ట్రీకి ఈ టైం అంతా తీసుకెళ్ళి మనకు మ్యాథ్స్కి వాడుకోవచ్చు సో కాల్గా యొక్క కెమికల్ నేమ్ ఏంటి సోడియం ఫాస్ఫేట్ ఓకే దీని యొక్క కెమికల్ ఫార్మ్ చూసుకుంటే ఎన్ఏ టూ అండ్ ఎన్ఏ ఫోర్ అండ్ పిఓ త్రీ సిక్స్ ఓకే ఇది మీరు బండ గుర్తుగా పెట్టుకోండి వచ్చిందంటే వన్ మార్క్ పడిపోవాలి అకౌంట్లో మన అకౌంట్లో అండ్ మెయిన్గా అలాగే అడుగుతాడు ఇది ఎలా యాక్ట్ చేస్తుంది అనేసి పర్టికులర్గా చూసుకుంటే మెటల్ అయాన్స్ విషయంలో ఇది ఒక కిలేటింగ్ రియేజెంట్ లాగా యాక్ట్ చేస్తుంది సో ఇది కూడా మీరు నోట్ చేసుకోండి మీ నోట్స్లో అలాగే ఇది పర్టికులర్గా చూసుకోవాలంటే డిస్పోసింగ్ ఏజెంట్ లాగాను సస్పెండింగ్ ఏజెంట్ లాగా కూడా యూజ్ అవుతుంది అండ్ స్వెల్లింగ్ రియేజెంట్ ఏజెంట్లా కూడా యూజ్ అవుతుంది సో ఇది నోట్ చేసుకోండి ఎందుకంటే మన క్వశ్చన్స్ దీని బేస్డ్ అని అడగచ్చు సో స్వెల్లింగ్ రీఏజెంట్ గాను కిలేటింగ్ రీఏజెంట్ గాను అండ్ ఎమ్మెల్స్ ఫైర్ అండ్ అలాగే సస్పెండింగ్ ఏజెంట్ గాను సో మెయిన్గా ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి అండ్ ఇది కూడా పెట్టుకోండి ఓకే ఎమ్మెల్స్ ఫైర్ కిందను అండ్ సస్పెండింగ్ ఏజెంట్గా కూడా ఉపయోగపడుతుంది క్లియర్ కదా సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ మెటల్స్ హావ్ స్ట్రాంగ్ టెండెన్సీ టు ఫామ్ సూపర్ ఆక్సైడ్స్ కింద ఇచ్చిన మెటల్స్లో దేనికి సూపర్ ఆక్సైడ్స్ ఫామ్ చేసే టెండెన్సీ ఉంది సో సాధారణంగా ఆల్కలీ మెటల్స్లో సిక్స్ కెమికల్ ఎలిమెంట్స్ ఉంటాయి సో ఆల్కలీ మెటల్స్ సో లీథియం అండ్ సోడియం అండ్ పొటాషియం రుబీడియం అండ్ సీజియం అండ్ ఫ్రాన్సియం సో ఈ సిక్స్ ఎలిమెంట్స్ కూడా ఆల్కలీ మెటల్సే కానీ ఇందులో అన్ని సూపర్ ఆక్సైడ్స్ ఫామ్ చేయలేవు కేవలం ఎవరు అంటే పొటాషియం రుబీడియం అండ్ సీజియం మాత్రమే మనకి సూపర్ ఆక్సైడ్స్ ఫామ్ చేయగలుగుతాయి సో పొటాషియం అండ్ రుబీడియం అండ్ సీజియం మాత్రమే మనకేం ఫామ్ చేయగలుగుతుంది సూపర్ ఆక్సైడ్స్ ఫామ్ చేయగలుగుతుంది సో ఆప్షన్ సి మన కరెక్ట్ ఆప్షన్ సో అర్థమైంది కదా అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఆల్కాలి మెటల్స్ కోసం ఏంటంటే ఆల్కలి మెటల్స్కి ఒక్క ఎలక్ట్రాన్ అవుటర్ షెల్లో ఉంటుంది కాబట్టి అవి రియాక్ట్ అవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇవి నేచర్లో కాంపౌండ్ ఫామ్లోనే ఉంటుంది సో వన్ ఎలక్ట్రాన్ సో వీటి అవుటర్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి వన్ ఎలక్ట్రాన్ ఉంటుంది సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ అంతేకాకుండా ఇవి నేచర్లో ఎలా ఉంటుంది ఓన్లీ ఇన్ కాంపౌండ్ ఫామ్లో ఉంటుంది ఓకే ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఓకే సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి ఈ కాన్సెప్ట్ నుంచి పొటాషియం రుబీడియం అండ్ సీజియం ఈ మూడు మాత్రమే మనకి ఏం ఫామ్ చేయగలుగుతాది సూపర్ ఆక్సైడ్స్ ఫామ్ చేయగలుగుతాయి మిగతావి ఫామ్ చేయలేవు అండ్ ఈ ఆల్కలి మెటల్స్ అన్నింటిలో కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది అవుటర్ షెల్లో అండ్ ఇది కాంపౌండ్స్లోనే ఎగ్జిస్టింగ్ ఉంటుంది నేచర్లో ఓకే సో ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చింది క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫాలోయింగ్ జినోన్ కాంపౌండ్స్ టు యాక్ట్ అస్ బోత్ ఫ్లోరినేటింగ్ అండ్ ఆక్సైజింగ్ ఈస్ ఎక్సీఎఫ్ సిక్స్ అండ్ ఎక్సీఎఫ్ ఫోర్ అండ్ ఎక్సీఎఫ్ టూ ఇది మనకి జూలై టూ థౌసండ్ ట్వంటీ టూలో షిఫ్ట్ వన్లో వచ్చిన క్వశ్చన్ ఇది సో ఇక్కడ ఇచ్చిన జినోన్ కాంపౌండ్స్లో ఏది బోత్ ఫ్లోరినేటింగ్గాను ఆక్సైజింగ్ ఏజెంట్గాను డిక్రీజింగ్ ఆర్డర్లో సెట్ చేయండి సో మనకి అంటే డిసెండింగ్ ఆర్డర్లో సెట్ చేయమని సో ఫస్ట్ అయితే జినాన్ సెంట్రల్ ఆటమ్ యొక్క ఆక్సిజేషన్ స్టేట్ని కనుక మనం గమనిస్తే సో ఎక్సి ఎఫ్ టూలో దాని ఆక్సిజేషన్ స్టేట్ ఎంత ప్లస్ టూ అదే ఎక్సి ఎఫ్ టూలో ఎఫ్ ఫోర్లో దాని ఆక్సిజేషన్ స్టేట్ ఎంత ప్లస్ ఫోర్ అదే ఎక్సి ఎఫ్ సిక్స్లో దాని ఆక్సిజేషన్ స్టేట్ ఎంత ప్లస్ సిక్స్ సో అనుకుంటా సో ఎక్సి ఎఫ్ టూలో వచ్చేసరికి దాని ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ టూ అండ్ ఎఫ్ ఫోర్లో ఫోర్ ఎక్సీఎఫ్ సిక్స్లో సిక్స్ ఇది ఆక్సిడైజింగ్ కండిషన్ ఆక్సిడేషన్ స్టేట్ కండిషన్ ఇకపోతే ఎఫ్ సిక్స్ ఎక్కువగా మనకి ఫ్లోరిన్ ఇవ్వగలుగుతుంది సో మనం చూసిన ఎక్సీఎఫ్ సిక్స్లో ఫ్లోరిన్ ఎక్కువ ఇస్తుంది ఎక్సీఎఫ్ ఫోర్తో కం కంపారిజన్ చేస్తే ఎక్సీఎఫ్ ఫోర్ ఎక్కువ ఇస్తుంది ఎఫ్ టూతో కంపారిజన్ చేస్తే అంటే ఎఫ్ సిక్స్ ఎక్కువ ఫ్లోరిన్స్ ఇవ్వగలుగుతుంది అండ్ ఎక్సీఎఫ్ ఫోర్ ఎక్సీఎఫ్ టూ కన్నా ఎక్కువ ఫ్లోరిన్స్ ఇవ్వగలుగుతుంది సో దీన్ని బట్టి చూసుకుంటే టాప్లో ఉంది ఎవరు బోత్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గాను అండ్ అలాగే ఫ్లోరినేటింగ్ ఏజెంట్ గాను ఎక్సీఎఫ్ సిక్స్ తర్వాత ఎక్సీఎఫ్ ఫోర్ లాస్ట్లో ఎక్సీఎఫ్ టూ సో మనకేమన్నాడు డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టమన్నాడు అంటే ఏంటి సో టాప్ నోల్ని ఫస్ట్ తీసుకురావాలి సో అందుకే ఎక్సీఎఫ్ సిక్స్ ఫస్ట్ ఆ తర్వాత ఎక్సీఎఫ్ ఫోర్ ఆ తర్వాత ఎక్సీఎఫ్ టూ ఇది ఆర్డర్ సో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇప్పుడు ఇక ఇది ఆర్డర్లో ఎవరు ఉన్నారు ఆప్షన్ బి ఎక్సీఎఫ్ సిక్స్ అందుకని టాప్ తర్వాత ఎక్సీఎఫ్ ఫోర్ తర్వాత ఎక్సీఎఫ్ టూ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సో క్లియర్గా అర్థమైంది కదా సో మనకిక్కడ ఆక్సిడైజింగ్ కండిషన్స్ అడిగాడు ఫ్లోరేటింగ్ కండిషన్స్ అడిగాడు ఎక్సీఎఫ్ టూ ప్లస్ టూ ఆక్సిడేషన్ ఎక్సీ ఎక్సి ఎక్సీ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి ప్లస్ టూ అదే ఎక్సీఎఫ్ ఫోర్లో ప్లస్ ఫోర్ అదే ఎక్సీఎఫ్ సిక్స్లో ప్లస్ సిక్స్ సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ కండిషన్స్ చూసుకున్నాము అలాగే ఫ్లోర్ నేటింగ్ ఎక్కువ ఫ్లోరిన్స్ ఏది ఎక్కువ ఉంటే అదే ఎక్కువ ఇవ్వగలుగుతుంది కాబట్టి ఎక్సీఎఫ్ సిక్స్ ఎక్కువ ఫ్లోరిన్స్ ఇవ్వగలుగుతుంది ఎక్సీఎఫ్ ఫోర్తో కంపారిజన్ చేస్తే అలాగే ఎక్సీఎఫ్ టూతో కంపారిజన్ చేస్తే ఎక్సీఎఫ్ ఫోర్ దగ్గర నాలుగు ఉంటాయి కాబట్టి అది ఎక్కువ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ క్లియర్ కదా నెక్స్ట్ సమ్ చూద్దాం ద ఆర్డర్ ఆఫ్ ది యావరేజ్ బాండ్ లెంత్ ఆఫ్ గివెన్ బాండ్స్ సో కింద నాలుగు కాంబినేషన్ ఇచ్చాడు ఆప్షన్ ఏబిసిడి ఇందులో ఏది కరెక్ట్ ఆర్డర్ ఏది కరెక్ట్గా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది అని సో ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి బాండ్ ఆర్డర్ అన్నది ఎప్పుడు కూడా బాండ్ ఆర్డర్ అన్నది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మల్టీప్లిసిటీ సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మల్టీప్లిసిటీ సో సింగిల్ బాండ్కి ఎక్కువ బాండ్ లెంత్ ఉంటుంది డబల్ బాండ్తో కంపారిజన్ చేస్తే సింగిల్ బాండే ఎక్కువ నెక్స్ట్ సింగిల్ బాండ్ తర్వాత డబల్ బాండ్ సో డబల్ బాండ్ తర్వాత ట్రిబుల్ బాండ్ సో సింగిల్ బాండే అన్నిట్లకన్నా లెంత్ ఎక్కువ తర్వాత డబల్ బాండ్ తర్వాత ట్రిబుల్ బాండ్ సో అలా చూసుకో అలా చూసుకుంటే సింగిల్ బాండ్ మనకి హయ్యెస్ట్ ఉండాలి అలా హయ్యెస్ట్ ఉన్న ఆప్షన్స్ ఏది ఆప్షన్ ఏ ఆప్షన్ బి మాత్రమే ఉంది కానీ ఆప్షన్ ఏలో చూసుకోండి సింగిల్ ఆప్షన్ తర్వాత మనకు త్రిబుల్ త్రిబుల్ తోత డబల్ ఉంది అంటే ఇది కాదు సిడి కాదు ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ని పెట్టారు డబల్ త్రిబుల్ అది కానే కాదు సో ఫస్ట్ సింగిల్ బాండ్ తర్వాత డబల్ బాండ్స్ తర్వాత త్రిబుల్ బాండ్స్ అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ క్లియర్గా అర్థమైంది కదా సో బాండ్ ఆర్డర్ అన్నది మల్టీప్లిసిటీకి యూనివర్సిటీ పపోర్షన్ మల్టీప్లిసిటీ అంటే ఏంటి ఎంత బాండ్స్ ఉంటే అంత తక్కువ బాండ్ లెంత్ ఉంటుంది ట్రిపుల్ బాండ్కి చాలా తక్కువ ఉంటుంది డబల్ బాండ్తో కంపారిజన్ చేస్తే డబల్ బాండ్కి సింగిల్ బాండ్తో కంపారిజన్ చేస్తే తక్కువ ఉంటుంది సో కాబట్టి సింగిల్ బాండ్ టాప్ కాబట్టి సింగిల్ బాండ్ హైయెస్ట్లో ఉండాలి కానీ ఇక్కడ డబల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంది సిడీ ఆప్షన్లో అందుకే సీడీ ఆప్షన్ అసలు ఛాన్సే లేదు ఇప్పుడు ఏబీకి ఛాన్స్ ఉంది కానీ సెకండ్ పొజిషన్లో చూసుకునేసరికి ఇక్కడ సెకండ్ పొజిషన్లో త్రిబుల్ బాండ్ పెట్టారు ఆ తర్వాత డబుల్ పెట్టారు కాబట్టి ఆప్షన్ ఏ కూడా రాంగ్ ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్ ఆర్డర్లో ఉంది ఫస్ట్ సింగిల్ బాండ్ పెట్టింది ఆ తర్వాత డబుల్ బాండ్ పెట్టింది ఆ తర్వాత త్రిబుల్ బాండ్ పెట్టింది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఈ పాయింట్ని మీరు నోట్ చేసుకోండి మీ నోట్స్లో బాండ్ ఆర్డర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మల్టిప్లిసిటీ కాబట్టి సింగల్ బాండ్ హ్యాస్ హైయెస్ట్ లెంత్ కంపేర్డ్ డబల్ బాండ్ అండ్ డబల్ బాండ్ హ్యాస్ హైయెస్ట్ లెంత్ కంపేర్ టు ట్రిపుల్ బాండ్ ఈ పాయింట్ని నీట్గా రాసుకోండి ఇది ఈసారి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఓకే నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం ద కెమికల్ నేమ్ ఆఫ్ పెరాక్సిడ్ డైసల్ఫరిక్ యాసిడ్ సో కింద వచ్చిన ఆ ఫోర్ ఆప్షన్స్లో ఏది సో పెరాక్సి డైసల్ఫరిక్ యాసిడ్ చూసుకుంటే ఎస్ ఎస్ బాండ్ సింగిల్ బాండ్ సింగిల్ బోన్ డబల్ బోన్స్ సింగిల్ బోన్స్ సింగిల్ బోన్ డబల్ బోన్స్ సో ఓ ఓ ఓహెచ్ ఓహెచ్ ఆక్సిజన్స్ సో ఇది మనకి పెరాక్సిడ్ డైసాల్ఫరిక్ యాసిడ్ ఒక స్ట్రక్చర్ సో ఇది ఒక ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటిది ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ ఈ పాయింట్ కూడా అడుగుతాడు సో పెరాక్సిడ్ డైసాల్ఫరిక్ యాసిడ్ అనేది ఏంటని ఇనార్గానిక్ కాంపౌండ్ ఇది అండ్ దీన్ని కనిపెట్టింది ఎవరు దీన్ని ఇన్వెంట్ చేసింది ఎవరు అంటే ఇన్వెంట్ చేసిన అతను మార్షల్ ఎవరు మార్షల్ సో దీన్ని ఇన్వెంట్ చేసింది హై మార్షల్ అనే అతను కాబట్టి అతను ఇన్వెంట్ చేశాడు కాబట్టి అతని పేరే ఈ యాసిడ్కి ఇవ్వడం జరిగింది అందుకోసమే మార్షల్స్ యాసిడ్ అంటారు క్లియర్గా అర్థమైంది కదా సో మార్షల్ హై మార్షల్ అనే అతను మనకి పెరాక్సిడ్ డైసల్ఫరిక్ యాసిడ్ని ఇన్వెంట్ చేశాడు కాబట్టి అతను గుర్తుగా దీనికి మార్షల్స్ యాసిడ్ అని పేరు ఓకే అండ్ ఇట్ ఈజ్ ఏ సల్ఫర్ ఆక్సా యాసిడ్ ఇదేంటిది సల్ఫర్ ఆక్సా యాసిడ్ ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇది ఒక ఇనార్నిక్ కాంపౌండ్ ఇది ఒక సల్ఫర్ ఆక్సా యాసిడ్ అండ్ ఇది హై మార్షల్ అతను కనిపెట్టాడు కాబట్టి ఇన్వెంట్ చేశాడు కాబట్టి ఇతనికి పేరు గుర్తుగా దీనికి మార్షల్ యాసిడ్ అని పేరు అయితే పెట్టడం జరిగింది ఓకే కమర్షియల్ నేమ్ ఆఫ్ పరాక్సిడ్ డైసల్ఫరిక్ యాసిడ్ ఏంటి మార్షల్స్ యాసిడ్ ఈ పాయింట్స్ అని నోట్ చేసుకున్నారు కదా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం యాంఫెట్రిక్ హైడ్రాక్సైడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ సో కింద ఇచ్చిన ఈ ఫోర్లో ఏది యాంఫెట్రిక్ ఆక్సైడ్ అని చెప్పి మన క్వశ్చన్ సో అసలు యాంఫెట్రిక్ హైడ్రాక్సైడ్ అనేది ఏంటి ఏ కాంపౌండ్ అయితే అటు యాసిడ్తోనూ ఇంకా బేస్తోను రెండింటితో రియాక్ట్ అయ్యి సాల్ట్ అండ్ వాటర్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుందో అదే ఆంఫట్రిక్ హైడ్రాక్సైడ్ సో బోత్ సాల్ట్ అండ్ వాటర్ యాసిడ్తోనూ బేస్తోను రెండింటితో రియాక్ట్ అవ్వగలుగుతుంది అండ్ సాల్ట్ అండ్ వాటర్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది దాన్ని ఆ ఒక్క కాంపౌండ్ మనం ఏమంటాం యాంఫట్రిక్ హైడ్రాక్సైడ్ సో కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్ అలాంటి నేచర్ కలిగింది ఎవరు అంటే ఏఎల్ఓహెచ్ త్రీ సో ఇది మాత్రమే అటు యాసిడ్తోనూ ఇటు బేస్తోను రెండిటితో రియాక్ట్ అయ్యి మనకి సాల్ట్ అండ్ వాటర్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది సో ఏఎల్ ఓహెచ్ త్రీ ఎప్పుడైతే యాసిడ్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు బేస్ లాగా యాక్ట్ చేస్తుంది సో ఎప్పుడైతే హెచ్సిఎల్ యాసిడ్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు బేస్ లాగా యాక్ట్ చేసి ఏఎల్సిఎల్ త్రీ సాల్ట్ ఫామ్ చేస్తుంది అండ్ హెచ్ టూ వాటర్ రిలీజ్ చేస్తుంది సో యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు అది బేస్ లాగా యాక్ట్ చేస్తుంది సాల్ట్ రిలీజ్ చేస్తుంది ఇంకా వాటర్ రిలీజ్ చేస్తుంది అదే కనుక ఎప్పుడైతే ఒక బేస్తో రియాక్ట్ అవుతుందో అల్యూమినియం హైడ్రాక్సైడ్ సో ఏఎల్ ఓహెచ్ త్రీ ఎప్పుడైతే మనకి బేస్తో ఎన్ఏఓహెచ్ ప్లస్ వాటర్ సిక్స్ హెచ్ టూ ఓ గీస్టైస్ టు సాల్ట్ రిలీజ్ చేస్తుంది అలాగే వాటర్ కూడా మనకి రిలీజ్ అవుతుంది సో వాటర్ కూడా రిలీజ్ అవుతుంది సో ఇక్కడ మనకిది యాసిడ్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ మనకు బేస్తో రియాక్ట్ అయింది సాల్ట్ రిలీజ్ అయింది అండ్ వాటర్ రిలీజ్ అయింది సో ఇది ఎప్పుడైతే యాసిడ్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు బేస్ లాగా యాక్ట్ చేసి సాల్ట్ అండ్ వాటర్ రిలీజ్ చేస్తుంది ఎప్పుడైతే ఇది బేస్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు యాసిడ్ లాగా యాక్ట్ చేసి సాల్ట్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఆఫోట్రిక్ హైడ్రాక్సైడ్ ఎవరంటే ఓహెచ్ త్రీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ద ఎలిమెంట్ విత్ ద హయ్యెస్ట్ డెన్సిటీ అండ్ లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ సో కింద ఇచ్చిన ఫోర్ ఎలిమెంట్స్లో దేనికి హయ్యెస్ట్ డెన్సిటీ అండ్ లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉన్న ఎలిమెంట్ ఏది అన్నది మన క్వశ్చన్ సో కింద ఇచ్చినవి దీంట్లో ఏంటి మనకి కార్బన్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే మనకి టిన్ ఇవ్వడం జరిగింది లెడ్ ఇవ్వడం జరిగింది జర్మాన్యం ఇవ్వడం జరిగింది ఈ నాలుగు దేనికి సంబంధించిన ఎలిమెంట్స్ కార్బన్ ఫ్యామిలీకి సంబంధించిన ఎలిమెంట్స్ సో కార్బన్ ఫ్యామిలీలో మనకి అటామిక్ నెంబర్స్ ఏంటి కార్బన్ సిక్స్ అండ్ సిలికాన్ ఫోర్టీన్ అండ్ జెర్మానియం ఎంత థర్టీ టూ అండ్ టెన్ ఎంత ఫిఫ్టీ అండ్ లెడ్ ఎయిటీ టూ సో ఇవి అటామిక్ నెంబర్స్ సో మనకి కండిషన్ ఏంటి కార్బన్ ఫ్యామిలీలో గ్రూప్ డౌన్ కిందకి కొద్దీ మనకి ఏమైపోతుంది బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది ఏమవుతుంది బౌలింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది అదే మనకు కనుక గ్రూప్ డౌన్కి వెళ్ళే కొద్దీ మనకి డెన్సిటీ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ డెన్సిటీ సో ఇంక్రీజెస్ డెన్సిటీ మనకి డెన్సిటీ ఏమవుతుంది పెరుగుతూ పోతుంది బౌలింగ్ పాయింట్ తగ్గుతూ పోతుంది సో ఎందుకు అంటే అటామిక్ సైజ్ పెరిగే కొద్దీ అటామిక్ ఫోర్సెస్ స్ట్రాంగ్గా ఉండవు కాబట్టి బౌలింగ్ పాయింట్ మనకి డౌన్ అవుతూ వెళ్తుంది అలా చూసుకుంటే మనకి ఏది ఆప్షన్ రైట్ లెడ్ ఎందుకంటే లెడ్ దగ్గరికి వచ్చేసరికి అన్నింటికైనా బౌలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది అండ్ డెన్సిటీ ఏమో అన్నింటికన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్లో ఏది లెడ్ ఈజ్ అ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సో ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే కార్బన్ ఫ్యామిలీ యొక్క అటామిక్ నెంబర్స్ పర్ఫెక్ట్గా నోట్ చేసుకోండి అవి పర్ఫెక్ట్గా మీరు చదువుకోండి అండ్ నెక్స్ట్ కండిషన్ ఏం గుర్తుపెట్టుకోవాలి బాయిలింగ్ పాయింట్ అన్నది మనకి కార్బన్ ఫ్యామిలీలో డౌన్ వెళ్తా కొద్దీ మనకి డిక్రీజ్ అవుతుంది అలాగే మనకి డెన్సిటీస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలాసార్లు అడగడం జరిగింది కాబట్టి స్టార్ మార్క్ పెట్టుకోండి అండ్ ఈ కండిషన్ స్పెషల్గా నోట్స్లోని మీరు రాసినప్పుడు కూడా స్టార్ మార్క్స్ పెట్టి నోట్ చేసుకోండి ఎగ్జామ్ ఉంది మీరు రిఫర్ చేసేటప్పుడు స్పెషల్గా ఫోకస్ పడుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సల్ఫర్ అండ్ బాయిలింగ్ విత్ ఎనే వోజ్ సొల్యూషన్ ఫామ్స్ సో ఎప్పుడైతే సల్ఫర్ని మన ఎన్యావోస్తో మనం బాయిల్ చేస్తే ఏం ప్రోడక్ట్ వస్తుంది సో మనం సల్ఫర్ని కనుక సోడియం హైడ్రాక్సైడ్తో కనుక బాయిల్ చేస్తే మనకి సోడియం సల్ఫైట్ వస్తుంది ఏమొస్తుంది సోడియం సల్ఫైట్ ఇంకా సోడియం సల్ఫైడ్ వస్తుంది ఓకే అలా చూసుకుంటే ఏంటి ఆప్షన్ ఏ టూ ఎస్ టూ ఓ త్రీ ప్లస్ ఎన్ఏ టూ ఎస్ సోడియం సల్ఫైడ్ ప్లస్ సోడియం సల్ఫైడ్ సో క్లియర్గా అర్థమైంది కదా ఈ రియాక్షన్ని ఇలా గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడైతే సల్ఫర్ ఎన్ఏవోచ్తో మనం బాయిల్ చేస్తామో అప్పుడు మనకి ఏమొస్తుంది సోడియం సల్ఫైట్ ఇంకా సోడియం సల్ఫైడ్ వస్తుంది క్లియర్ కదా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫాస్ఫరస్ అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్స్ ఆర్ రెస్పెక్టివ్లీ సో ఫాస్ఫరస్ యాసిడ్ అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఏంటి కింద మనకు ఆప్షన్స్లో డైబేసిక్ ట్రైబేసిక్ టెట్రాబేసిక్లు ఇలా ఉన్నాయి సో ఏంటి అసలు అని ఫస్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఫాస్ఫరస్ యాసిడ్ కోసం మాట్లాడుకుంటే హెచ్ త్రీ త్రీ ఏంటిది ఫాస్ఫరస్ యాసిడ్ ఇది మనకి రెండు హైడ్రోజన్లు రిలీజ్ చేస్తుంది టూ హెచ్ ప్లస్ హెచ్ పిఓ త్రీ అండ్ టూ మైనస్ సో మనకి రెండు హైడ్రోజన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి ఫాస్ఫరస్ యాసిడ్ ఏంటి డైబేసిక్ సో ఫాస్ఫరస్ యాసిడ్ ఏంటి డైబేసిక్ సో నెక్స్ట్ ఫాస్ఫరిక్ యాసిడ్ కోసం మాట్లాడుకుంటే కనుక మనకి ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది మనకి మూడు హైడ్రోజన్ రిలీజ్ చేస్తుంది త్రీ హైడ్రోజన్ ఆటమ్స్ని కాబట్టి సో ఇదేంటప్పుడు ట్రై బేసిక్ అవుతుంది ఓకే సో త్రీ హైడ్రోజన్స్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇదేంటి ట్రైబేసిక్ సో ఫాస్ఫరస్ యాసిడ్ ఏమో టూ హైడ్రోజన్స్ కాబట్టి డైబేసిక్ అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఏమో త్రీ హైడ్రోజన్స్ కాబట్టి ట్రైబేసిక్ సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ డైబేసిక్ అండ్ ట్రైబేసిక్ సో నీటికి ఇది రాసుకోండి ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ యాసిడ్ అని పెట్టుకోండి టూ హైడ్రోజన్స్ రిలీజ్ అవుతుందని పెట్టుకొని డైబేసిక్ అని రాసుకోండి అండ్ నెక్స్ట్ ఫాస్ఫరిక్ యాసిడ్ త్రీ హైడ్రోజన్స్ రిలీజ్ చేస్తుంది బేసిక్ అని పెట్టుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫార్ములా ఆఫ్ బొరాక్సిస్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మన లక్ చాలా సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేసుకోవచ్చు దీనికి మిగిలిన టైం మనం మ్యాథ్స్కి ఇచ్చుకోవచ్చు సో ఇలాంటి ఫిక్స్డ్గా చదివి పెట్టుకోవాలి ఏం చేంజ్ ఉండదు ఎగ్జాక్ట్గా వచ్చే క్వశ్చన్స్ అంటే ఇలాంటి క్వశ్చన్సే సో ఫార్ములా ఆఫ్ బొరాక్స్ ఏంటి ఆప్షన్ సి సో ఏంటది సోడియం సోడియం సోటో సోడియం టెట్రా సో ఇక్కడ ఎన్ని మనకి బీలు కనిపిస్తున్నాయి చూడండి ఫోర్ టెట్రాబోరేట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ హెచ్ టు ఎన్ని ఉన్నాయి టెన్ ఉన్నాయి కాబట్టి ఏంటి డెకాహైడ్రేట్ సో ఏంటి డెకాహైడ్రేట్ సో ఇది సోడియం టెట్రాబోరేట్ అండ్ డెకాహైడ్రేట్ బొరాక్స్ మాలిక్యులర్ ఫార్ములా కాబట్టి దాని వయసు చూసుకుంటే ఏంటి సోడియం డెట్ మనకేంటి టెట్రాబొరేట్ అండ్ నెక్స్ట్ డెకా హైడ్రేట్ సో ఇది బొరాక్స్ ఫార్ములా ఆప్షన్ సిజ్ అవర్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ కంబీషన్ నెయిర్ గివ్స్ సూపర్ ఆక్సైడ్స్ ఇది మే టూ థౌసండ్ ఎయిటీన్లో వచ్చింది ఆల్రెడీ ఇదే క్వశ్చన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కూడా వచ్చింది మనం ప్రీవియస్గా డిస్కస్ కోసం వచ్చేసాము మనము సో అలా చూసుకుంటే మనకి ఆప్షన్ బి పొటాషియం అండ్ రుబీడియం మనకి సూపర్ ఆక్సైడ్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది సో పొటాషియం ఇంకా రుబీడియం అండ్ అండ్ సీజియం మనకి సూపర్ ఆక్సైడ్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది కాబట్టి ఈ ఈ మూడు కానీ సిఎస్ ఇక్కడ లీథియంతో ఉంది కాబట్టి అది కుదరదు అండ్ ఇక్కడ ఆర్బీ ప్రొడ్యూస్ వస్తుంది కానీ లీథియం ప్రొడ్యూస్ ఇది కుదరదు అండ్ ఇక్కడ పొటాషియం ప్రొడ్యూస్ చేస్తుంది కానీ లీథియం ప్రొడ్యూస్ ఇది కుదరదు సో మనకి పొటాషియం అండ్ రుబీడియం ఈజ్ ద రైట్ ఆప్షన్ సో ఆప్షన్ బి సో మనకి కంబ్యూషన్ ఇన్ ఎయిర్ జరగగానే సూపర్ ఆక్సిస్ ఎవరు రిలీజ్ చేస్తారు పొటాషియం అండ్ రుబీడియం క్లియర్ కదా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ప్రొడిక్ ప్రాపర్టీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చూడండి వాట్ విల్ బి ద ప్యాక్ సింబల్ అండ్ నేమ్ ఫర్ ది ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ వన్ టూ త్రీ అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీలో వచ్చిన క్వశ్చన్ అండ్ ఇట్ చూడండి ద సింబల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ యూఎన్ఈ ఇట్స్ అటామిక్ నెమరీస్ సో ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన క్వశ్చన్ సో ఈ రెండు క్వశ్చన్స్ ఒకటే సో కన్ఫ్యూజ్ అవుతారేమో ఇది వేరు ఇది వేరే అని కానీ రెండు ఒకటే సో ఒకటే బేస్డ్ ప్రిన్సిపల్ సో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్ వస్తే మన అదృష్టము జస్ట్ వన్ టూ సెకండ్స్ సాల్వ్ చేసేసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు ఆ టైమ్ని మనం సేవ్ చేసుకుని మ్యాథ్స్కో ఫిజిక్స్కో ఆ టైంని మనం ఇచ్చుకోవచ్చు ఓకే సో ఇలాగ మనకి ఐ ప్యాక్ బేస్డ్ ఆన్ ఇలాగ ఎలిమెంట్ అటామిక్ నెంబర్ వన్ టూ త్రీ కానీ ఇవన్నీ ఇలా ఇచ్చాడనుకోండి సింపుల్గా మనం ఏం లేదు సో ఈ చార్ట్ హెల్ప్ తీసుకుని మనం సాల్వ్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ చూడండి జీరో అంటే నెల్ అండ్ వన్ అండ్ అర్న్ టూ బై త్రీ ట్రై ఇలా ఉంది కదా దీని బేస్డ్ ఆన్ ఈ చార్ట్ బేస్డ్ ఆనే మనం సాల్వ్ చేసుకోబోతున్నాం సో ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు వన్ టూ త్రీ అటామిక్ నెంబర్ యొక్క నేమ్ ఏమై ఉంటుంది అని అడిగాడు వాట్ విల్ బి ద ఐయుప్యాక్ సింబల్ అండ్ నేమ్ ఫర్ ది ఎలిమెంట్ సో అయూపాక్ సింబల్ నేమ్ ఏమై ఉంటుంది అని అడుగుతున్నాడు సో ఇక్కడ చూడండి సో వన్ వన్ అంటే ఏంటి ఫస్ట్ చూడండి ఇక్కడ యూ ఓకే నెక్స్ట్ టూ టూ అంటే స్టార్టింగ్ లెటర్ ఏంటి బి జస్ట్ స్టార్టింగ్ లెటర్ మాత్రం తీసుకోవాలి త్రీ చూసుకోండి త్రీ ఇక త్రీ ఏంటి టీ ట్రై కదా అంటే టీ యూబిటీ సో ఎవరికి ఉంది అది ఆ సింబల్ చూసుకోండి కదా యూఎన్టీ యూబీక్యూ యూబీటీ యూఎన్బి అంటే ఆప్షన్ సిలో చూడండి యూబిటీ సో ఐయుక్ సింబల్ ఏంటి యూబీటీ సో ఐయుక్ సింబల్ అని ఎప్పుడు అడిగితే సింపుల్గా ఈ చార్ట్ బేస్డ్ ఆన్ సో ఆ లెటర్ సో ఏదైతే నెంబర్ ఉందో వన్ అయితే సో వన్ అన్ కదా యూ తీసుకోవాలి అయితే బీ తీసుకోవాలి త్రీకి అయితే టూ తీసుకోవాలి ఫోర్ అనుకోండి క్యూ తీసుకోవాలి ఫైవ్ అనుకోండి పి తీసుకోవాలి అలాగా సో ఆ లెటర్ స్టార్టింగ్ ఇక్కడ పెంట్ ఫైవ్ హండ్రెడ్ పెంటే కదా పి ఒకటి తీసుకుని సరిపోతుంది ఓకే ఇకపోతే నేమ్ ఎలాగా అని అడిగితే వన్ టూ త్రీ కదా సో నేమ్ సో వన్ కదా వన్ ఏంటి తీసుకోండి అన్ నెక్స్ట్ టూ కదా టూ అంటే బై నెక్స్ట్ త్రీ కదా ట్రై ఓకే అన్ బిట్రియం ఎం యూఎం పెట్టుకోవాలి లాస్ట్ ఓకే అన్ సో యూబీటీ అండ్ అన్బిట్రిఎమ్ సో అయూపాక్ సింబల్ అంటేనేమో జస్ట్ స్టార్టింగ్ నెంబర్స్ స్టార్టింగ్ లెటర్ తీసుకొని సరిపోతుంది అదే అయూపాక్ నేమ్ అడిగాడు అనుకోండి అయూపాక్ సంబంధించిన ఆ నేమ్ ఫర్ ద ఎలిమెంట్ అడిగాడు అనుకోండి సింపుల్గా ఏం లేదు అవి ఏదైతే కంప్లీట్గా రాసుకోవాలి అన్బి ట్రియమ్ అన్బిట్రిఎమ్ అంతే సో కింద నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి ద సింబల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ యు ఎన్ని ఇట్స్ అటామిక్ నెంబర్ ఈస్ సో యూ అంటే ఎవరు స్టార్టింగ్ అది సో చూసుకోండి ఫస్ట్ ఫస్ట్ కదా సో వన్ నెక్స్ట్ ఎన్ ఎన్ అంటే ఇక్కడ చూడండి ఎల్ ఎన్ కదా అంటే జీరో నెక్స్ట్ ఈ అంటే ఎవరు నైన్ సో ఇక్కడ చూడండి ఈ ఉందా సో నైన్ అంటే వన్ జీరో నైన్ సో ద సింబల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ యుఎన్ఈ సో సింబల్ ఏంటి యుఎన్ఈ అంట సో అటామిక్ నెంబర్ అడుగుతున్నాడు సో ఇక్కడ మనకి అటామిక్ నెంబర్ ఇచ్చి మనకి సింబల్ అడిగాడు ఇక్కడ మనకి సింబల్ ఇచ్చి రివర్స్ కానీ మనకి దేనికైనా ఈ చార్ట్ని వాడుకుంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం సాల్వ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ చాలా సింపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టింది కానీ మీకు ఇది చార్ట్ ఐడియా ఉంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ టాపిక్ చూద్దాం ద రీజన్ ఫర్ ఎ క్యాటయాన్ టు బి స్మాలర్ దెన్ ఇట్స్ పేరెంట్ ఆటమీస్ సో ఇక్కడ ఆన్సర్ మొత్తం క్వశ్చన్లో ఉంది క్వశ్చన్ అర్థం కాకపోతే ఇంకొకసారి చదవండి ఎగ్జామ్లో ఓకే ద రీజన్ ఫర్ ఎ క్యాటయాన్ టు బీ స్మాలర్ దెన్ ఇట్స్ పేరెంట్ యాటమ్ సో ఒక క్యాటయాన్ దాని పేరెంట్ యాటంతో కంపారిజన్ చేస్తే ఎందుకని చిన్నగా ఉంటుంది ఓకే ఒక క్యాటయాన్ పేరెంట్ కన్నా సో పేరెంట్ నుంచి కేటాయిన్ ఎలా ఫామ్ అవుతుంది ఎప్పుడైతే ఒక పేరెంట్ యాటమ్లోంచి ఒక ఎలక్ట్రాన్ మనం తీసేస్తామో అప్పుడు క్యాటయాన్ ఫామ్ అవుతుంది ఓకే అంతే కదా సో అలా ఫామ్ అయిన క్యాప్టెన్ ఎందుకు పేరెంట్ కన్నా చిన్నగా ఉంటుంది రీజన్స్ కింద ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ బి ఇంక్రీజ్డ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సెంటర్లోని న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది సో పది ఎలక్ట్రాన్లకి సంబంధించి ఫోర్స్ ఉంటుంది సో ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ మనం తీసేసుకుంటామో ఇప్పుడు ఆ న్యూక్లియర్ ఫోర్స్కి తొమ్మిది ఎలక్ట్రాన్లే ఉంటుంది సో అప్పుడు ఏమవుతుంది ఇంకా దగ్గర రావడం జరుగుతుంది కదా సో అప్పుడు ఆబ్వియస్గా పేరెంట్ ఆటంతో కంపారిజన్ చేస్తే ఖచ్చితంగా మనకి స్మాలర్గానే ఉంటుంది సో సింపుల్ చెప్పాలంటే క్యాట్ ఇస్ స్మాలర్ దన్ ఇట్స్ పేరెంట్ ఆటమ్ ఎందుకు అంటే ఫ్యూ ఎలక్ట్రాన్స్ ఉంటుంది కానీ న్యూక్లియర్ ఛార్జ్ మాత్రం అలానే ఉంటుంది పేరెంట్ యాటంతో కంపారిజన్ చేస్తే ఇక్కడ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటుంది కానీ న్యూక్లియర్ చార్జ్ మాత్రం అలానే ఉంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఇంకా క్లోజర్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి న్యూక్లియస్కి ఎలక్ట్రానిక్ సంబం సంబంధించి కాబట్టి క్యాటన్ అనేది స్మాలర్గా ఉంటుంది దాని పేరెంట్ ఆటంతో కంపారిజన్ చేస్తే చాలా చాలా సింపుల్ ఇది ఓకే సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీషియస్ ఆర్ ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియస్ సో కింద ఒక ఫోర్ స్పీషియస్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏవేవి ఐజో ఎలక్ ఎలక్ట్రానిక్ స్పీషియస్ సో ఆప్షన్ ఏబి అండ్ సి ఓన్లీ ఆప్షన్ బి ఏసీ అండ్ డి ఓన్లీ ఆప్షన్ సి సిఎండ్ ఓన్లీ ఆప్షన్ డి ఏబీసిఎన్ డి సో అసలు ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియస్ అంటే ఏంటి సో ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియస్ అంటే ఏ స్పీషియస్కి అయితే సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఏంటి సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో ఆ స్పీషియస్ అన్నీ కూడా ఏమంటాం ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియస్ అంటాం ఓకే సో ఆక్సిజన్ ఆక్సిజన్ న్యూట్రల్ ఆటమ్కి అయితే ఎన్ని ఉంటాయి ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కానీ ఇదేంటి టూ మైనస్ అంటే రెండు ఎలక్ట్రాన్స్ దానికి యాడ్ అయ్యాయి సో అప్పుడు ఏమవుతున్నది ఓ టూ మైనస్ అన్నట్టు అంటే టోటల్ టెన్ ఎలక్ట్రాన్స్ దాని దగ్గర ఉన్నట్టు ఓకే అర్థమైందా సో ఒక ఆక్సిజన్ ఆటంకి టూ మైనస్ అంటే అర్థం ఏంటి రెండు ఎలక్ట్రాన్స్ యాడ్ అయినట్టు అంటే టెన్ ఎలక్ట్రాన్స్ అండ్ నెక్స్ట్ ఫ్లోరిన్ ఫ్లోరిన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి నైన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి మైనస్ వన్ అంటే ఏంటి ఒక ఎలక్ట్రాన్ని తీసుకున్నట్టు సో నైన్ ప్లస్ వన్ ఎంత ఇది కూడా టెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే నెక్స్ట్ సోడియం సోడియం అటామిక్ నెంబర్ ఎంత లెవెన్ సో కానీ ప్లస్ వన్ అంటే అర్థమేంటి మైనస్ వన్ చెయ్యాలి సో ప్లస్ అంటే అర్థం ఏంటి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయినట్టు సో దీనికి కూడా టెన్ ఎలక్ట్రాన్స్ ఏ దీని దగ్గర కూడా నెక్స్ట్ మెగ్నీషియం సో మెగ్నీషియం దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి టూ వల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో ప్లస్ టూ అంటే ఏంటి మైనస్ టూ అన్నట్టు సో మెగ్నీషియం దగ్గర కూడా టెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఓ టూ మైనస్ టెన్ ఎలక్ట్రాన్స్ ఎఫ్ మైనస్ వన్ దగ్గర టూ టెన్ ఎలక్ట్రాన్స్ అండ్ ఎన్ఏ ప్లస్ దగ్గర టెన్ ఎలక్ట్రాన్స్ అండ్ ఎంజీ ప్లస్ టూ దగ్గర కూడా టెన్ ఎలక్ట్రాన్స్ సో ఇవన్నీ దగ్గర టెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఐజో ఎలక్ట్రానిక్ స్పీషసే అలాంటప్పుడు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్ డి ఆల్ ఆర్ ఎలక్ట్రానిక్ స్పీషియస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఎలక్ట్రానిక్ స్పీషియస్ అంటే ఏంటి ఏ స్పీషియస్ దగ్గర అయితే సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి ఐజ్ ఎలక్ట్రానిక్ స్పీషియస్ సో ఇక్కడ ఇచ్చిన ఈ నాలుగు స్పీషియస్ చూస్తే కనుక మన దగ్గర టెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు కూడా ఐజ్ ఎలక్ట్రానిక్ స్పీషియస్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వెచ్ ఎలిమెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎలిమెంటల్ స్టేట్ ఇన్ ది ఎర్త్స్ క్రస్ట్ సో కింద ఇచ్చిన ఈ నాలుగు ఎలిమెంట్స్లో ఏది మనకి ఎలిమెంటల్ స్టేట్లో ఎగ్జిస్టెన్స్ లేనిది కార్బనా సల్ఫరా ఐరనా లేకపోతే గోల్డా సో కార్బన్ ఇంకా సల్ఫర్ ఈ రెండు కూడా నాన్ మెటల్స్ ఇవి ఎలిమెంటల్ ఫామ్లో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఇది తెలిసిన విషయమే ఇకపోతే ఏయు గోల్డ్ సో ఇది కూడా ఎలిమెంటల్ ఫామ్లో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది కానీ ఐరన్కి వచ్చేసరికి అలా కాదు ఇది ఎలక్ట్రో పాజిటివ్ మెటల్ కాబట్టి ఖచ్చితంగా ఇది కంబైండ్ స్టేట్లో ఉంటుంది కాంపౌండ్ ఫామ్లో ఉంటుంది లైక్ ఎఫ్ఈ టూ ఓ త్రీ అండ్ ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ అండ్ ఎస్ టూ ఇలాగా సో ఇది మనకి ఎలిమెంటల్ ఫామ్లో దొరకదు ఇది కంబైన్ స్టేట్లోనే ఉంటుంది ఐరన్ కాబట్టి ఆప్షన్ సి ఐరన్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ద ఎలిమెంట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎలిమెంట్ స్టేట్ ఇన్ ఎట్స్ ఇస్ ఐరన్ ఓకే క్లియర్ కదా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ద ఎలిమెంట్స్ ఆర్ కరెక్ట్లీ అరేంజ్డ్ విత్ రెస్పెక్ట్ టు దేర్ నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంత కింద ఇచ్చిన ఈ ఆర్డర్లో ఏది కరెక్ట్గా ఉంది ఎలక్ట్రాన్ గెయిన్ అల్పిని కరెక్ట్గా ఆర్డర్గా పెట్టిన ఆప్షన్ ఏది అన్నది సో ఒక విషయం మనకి పీరియడ్స్లోని ఇంక్రీజ్ అవుతూ పోతుంది ఎలక్ట్రాన్ గెయిన్ ఎంత అలిపి అదే గ్రూప్స్లో మనకి డౌన్కి వెళ్ళే కొద్దీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంత అలిపి డిక్రీజ్ అయిపోతుంది సో ఇచ్చిన మనకి ఎలిమెంట్స్ చూసుకుంటే సెవెంటీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఆ తర్వాత సిక్స్టీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ తర్వాత ఫిఫ్టీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి సో సిక్స్టీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎవరు అంటే సారీ సెవెంటీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎవరు అంటే క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ అండ్ సిక్స్టీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎవరు అంటే సల్ఫర్ అండ్ ఫిఫ్టీన్త్ గ్రూప్ ఎవరు ఫాస్ఫరస్ సో మనకి గ్రూప్ లెక్క వైజ్గా చూసుకుంటే ఫస్ట్ సెవెంటీన్త్ గ్రూప్ వాళ్ళు ఉండాలి అండ్ ఆ తర్వాత సిక్స్టీన్త్ గ్రూప్ వాళ్ళు ఉండాలి ఆ తర్వాత ఫిఫ్టీన్త్ గ్రూప్ వాళ్ళు ఉండాలి సో సెవెంటీన్త్ గ్రూప్ వాళ్ళు అంటే ఎవరు సో క్లోరిన్ ఫ్లోరిన్ సో క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎక్కువ కదా సెవెంటీన్ ఫ్లోరిన్ నైన్ కాబట్టి ఫస్ట్ క్లోరిన్ హైయెస్ట్ ఉంటుంది తర్వాత ఫ్లోరిన్ ఉంటుంది తర్వాత సిక్స్టీన్త్ గ్రూప్ అయినా సల్ఫర్ ఉంటుంది తర్వాత ఫిఫ్టీన్త్ గ్రూప్ అయినా ఫాస్ఫరస్ ఉంటుంది సో క్లోరిన్ ఫ్లోరిన్ సల్ఫర్ ఫాస్ఫరస్ ఈ ఆర్డర్లో ఉన్న ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ క్లోరిన్ ఫ్లోరిన్ అండ్ సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏంటి ఎలక్ట్రాన్ గెయిన్ ఎన్ తాలిలో గ్రూప్లో డౌన్కి వెళ్ళే కొద్దీ డిక్రీజ్ అవుతూ పోతుంది అలా చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన మొత్తంలో చూసుకుంటే నాలుగు ఉన్నాయి ఏంటది క్లోరిన్ ఫ్లోరిన్ సల్ఫర్ ఫాస్ఫరస్ ఆ నాలుగేట్లని వాడు ఇటు అటు అరేంజ్ చేశారు కాబట్టి ఆ నాలుగు మనం ఫస్ట్ ఏ ఏ గ్రూప్ ఏంటనేది మనము డివిజన్ చేసుకున్నాం సెవెంటీన్కి సంబంధించి క్లోరిన్ ఫ్లోరిన్ అని అలాగే సిక్స్టీన్ సంబంధించి సల్ఫర్ అని అలాగే ఫిఫ్టీన్ సంబంధించి ఫాస్ఫరస్ అని మనం సపరేట్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇక్కడ సెవెంటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఆర్డర్గా పెట్టుకోవాలి కాబట్టి అదే ఆర్డర్లో పెట్టుకున్నాం సో క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎక్కువ కాబట్టి ఫ్లోరిన్లో ఈ రెండు సెవెంటీనే కానీ క్లోరిన్ ముందు పెట్టుకోవడం రీజన్ ఏంటంటే ఇది దీని అటామిక్ సైజ్ దీని అటామిక్ నెంబర్ అంతా సెవెంటీన్ కాబట్టి ఫస్ట్ క్లోరిన్ తర్వాత ఫ్లోరిన్ తర్వాత సల్ఫర్ తర్వాత ఫాస్ఫరస్ ఆప్షన్ ఇస్ అ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే యాక్వైస్ అమోనియా రెడీలీ డిజాల్వ్స్ ఏజీసీఎల్ బికాస్ సో ఎందుకని ఆక్వాస్ అమోనియా ఏజీసీఎల్ని ఈజీగా డిజాల్వ్ చేయగలుగుతుంది కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏది ఏ కారణంతో అది జరుగుతుంది సో ఏజీసీఎల్ అనేది అమోనియాలో ఈజీగా సాల్యుబుల్ అవడం కారణం అది ఫామ్ చేసే సాల్యుబుల్ కాంప్లెక్స్ సో ఎప్పుడైతే ఏజీసీఎల్ ప్లస్ టూ ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ సో రియాక్ట్ అవుతుందో ఇట్ గివ్స్ రైస్ టు ఎన్హెచ్ త్రీ టూ plus plus H2O plus Cl minus. So E complex form modem but T soluble complex in a AG nh 2 plus. So option D is the right answer. So the reason why aqueous ammonia readily dissolves AGCl because it forms a soluble complex AG nh 2 plus. Okay. Next question chudnam విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ జనరలీ డిక్రీజెస్ ఎలాంగ్ ఏ పీరియడ్ పీరియడ్లో కింద ఇచ్చిన ఈ ప్రాపర్టీస్లో ఏది జనరల్గా డిక్రీజ్ అవుతుంది అయనైషన్ ఎనర్జీ అండ్ అటామిక్ రేడియా మెటాలిక్ క్యారెక్టర్ అండ్ అటామిక్ రేడియా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ ఎలక్ట్రానిక్ నెగిటివిటీయా అండ్ వ్యాలెన్సీ అండ్ ఆక్సిజేషన్ పొటెన్షియలా సో ఈ నాలుగిట్లో ఏ క్యారెక్టర్ అంటే ఆప్షన్ బి యాజ్ వి మూవ్ ఫ్రమ్ పీరియడ్ మనం వెళ్తే కొద్ది ఏమవుతుందంటే అటామిక్ రేడియస్ తగ్గిపోతుంది సో అటామిక్ రేడియస్ తగ్గిపోవడం బట్టి మెటాలిక్ క్యారెక్టర్ కూడా పడిపోతుంది సో మెటాలిక్ క్యారెక్టర్ అండ్ అటామిక్ రేడియస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అటామిక్ రేడియస్ పెరిగితే మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది అటామిక్ రేడియస్ తగ్గిపోతుంటే మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిపోతుంది కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ జనరల్లీ డిక్రీజెస్ ఎలాంగ్ ఎ పీరియడ్ అంటే మెటాలిక్ క్యారెక్టర్ అండ్ అటామిక్ రేడీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సెకండ్ అయనైజేషన్ ఎన్ ఆఫ్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ సో ఇక్కడ కింద ఇచ్చిన మనకు ఒక నాలుగు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది కార్బన్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఫ్లోరిన్ సంబంధించి సెకండ్ యానేషన్ ఎంత అల్పీస్లో వాటి కరెక్ట్ ఆర్డర్స్ సెకండ్ డయానేషన్ ఎంత అల్పీస్ జరగాలి అంటే ఫస్ట్ వీటన్నిటి నుంచి ఒక్కొక్క ఎలక్ట్రాన్ తీసేసినవి అని అర్థం సో ఫస్ట్ ఆక్సిజన్ తీసుకోండి ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత అది ఎన్ని ఉంటాయి దాని దగ్గర బేసిక్గా దగ్గర ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఇప్పుడు దాని దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి సెవెన్ ఎలక్ట్రాన్స్ అంటే ఆక్సిజన్ ప్లస్ సో అప్పుడు దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పి త్రీ ఓకే వన్ ఎస్ టూ టూ ఎస్ టూ అండ్ టూపి త్రీ ఆక్సిజన్ది ఓకే నెక్స్ట్ కనుక ఫ్లోరిన్ తీసుకోండి ఫ్లోరిన్ ప్లస్ ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత నైన్ సో సెకండ్ ఆయనషన్ తలపి జరగాలంటే అది ఆల్రెడీ ఫస్ట్ ఆయనషన్ తల్పి పాస్ అయ్యి ఉండాలి అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి ఫ్లోర్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసేయండి అప్పుడు ఎన్ని ఉంటాయి ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా అంటే వన్ ఎస్ టూ టూ ఎస్ టూ అండ్ టూపీ ఫోర్ ఓకే నెక్స్ట్ చూసుకుంటే నైట్రోజన్ తీసుకోండి నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత సెవెన్ సో దాంట్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఎంత సిక్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయండి వన్ ఎస్ టూ అండ్ టూ ఎస్ టూ అండ్ టూపీ టూ ఓకే నెక్స్ట్ కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత సిక్స్ సో ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే రిమోలో ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఎంత ఫైవ్ సో రాయండి సో కార్బన్ ప్లస్ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ అండ్ టూపీ వన్ ఓకే సో ఇప్పుడు చూసుకున్న వీటిలో చూసుకుంటే ఇక్కడ అందరికన్నా ఎక్కువగా ఎవరు స్టేబుల్ ఉంటారు హాఫ్ ఫిల్డ్ అయిన ఆక్సిజన్ సో ఐదర్ ఫుల్ ఫీల్డ్ స్టేబుల్ ఉంటుంది తర్వాత హాఫ్ ఫీల్డ్ ఎక్కువ స్టేబుల్ ఉంటుంది సో పీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మొత్తము ఎన్ని ఎలక్ట్రాన్స్ మనం ఇవ్వచ్చు సిక్స్ ఉండొచ్చు కదా సిక్స్లో హాఫ్ ఎంత త్రీ అంటే త్రీ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి ఇది హాఫ్ ఫీల్డ్ కాబట్టి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉన్న అన్నిటితో పోల్చుకుంటే ఇది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి దీనిలోంచి రెండు ఎలక్ట్రాన్ తీయాలంటే చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి మనకి కాబట్టి ఆక్సిజన్ ఈ ఫ్లోరిన్ అండ్ నైట్రోజన్ అండ్ కార్బన్తో కంపారిజన్ చేస్తే ఆక్సిజన్కి ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి సెకండ్ ఆయనషన్ ఎంత అల్పి ఎక్కువ కావాల్సింది ఎవరు ఫస్ట్ ఆక్సిజన్ తర్వాత ఫ్లోరిన్ అండ్ నైట్రోజన్ చూసుకుంటే ఫ్లోరిన్కి ఇంకో రెండు వస్తే ఓకే కదా సో ఇంకో రెండు వస్తే ఇది ఓకే కాబట్టి నైట్రోజన్కి అలా కాదు నాలుగు ఎలక్ట్రాన్లు కావాలి స్టేబుల్ అవ్వడానికి అలా చూసుకుంటే నెక్స్ట్ ఎక్కువ ఎనర్జీ దేనికి కావాలి ఫ్లోరిన్కి కావాలి సో నెక్స్ట్ ఎనర్జీ దేనికి ఎక్కువ కావాలి ఫ్లోరిన్కి నెక్స్ట్ ఎక్కువ ఎనర్జీ ఉంటే కానీ అది రెండు ఎలక్ట్రాన్ ఇవ్వదు ఆ తర్వాత ఆర్డర్ చూసుకుంటే నైట్రోజన్ దీనికి నాలుగు ఎలక్ట్రాన్లు కావాలి కార్బన్ ఐదు ఎలక్ట్రాన్లు కావాలి కాబట్టి ఈజీగా కార్బన్ ఇచ్చేస్తుంది ఇంకొక ఎలక్ట్రాన్ ఈజీగా ఇచ్చేస్తుంది దానం చేసేస్తుంది సో నెక్స్ట్ నైట్రోజన్ ఆ తర్వాత కార్బన్ ఓకే సో మామూలుగా అయితే మాత్రము హైయెస్ట్ ఫ్లోరిన్ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసే మనం ఎగ్జిబిషన్లో ఉన్నాం కాబట్టి హాఫ్ ఫిల్డ్ అయినా ఆక్సిజన్ ఫస్ట్ ఉంటుంది తర్వాత ఫ్లోరిన్ ఉంటుంది ఆ తర్వాత నైట్రోజన్ ఆ తర్వాత కార్బన్ ఓకే సో అలా చూసుకుంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫస్ట్ ఆక్సిజన్ తర్వాత ఫ్లోరిన్ తర్వాత నైట్రోజన్ కార్బన్ ఆక్సిజన్ ఫస్ట్ ఉండడానికి కారణం ఏంటంటే హాఫ్ ఫీల్డ్ కాబట్టి హాఫ్ ఫిల్డ్ అయితే ఎక్కువ స్టేబుల్ ఉంటుంది సో అలాంటి దాని దగ్గర నుంచి ఎలక్ట్రాన్ మనం తీసుకోవాలి అంటే చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి ఓకే కదా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అయానిక్ రేడి ఓ టూ మైనస్ ఎన్ఏ ప్లస్ ఎఫ్ మైనస్ అండ్ ఎంజి టూ ప్లస్ సో ఇచ్చిన ఈ నాలుగు స్పీషియస్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అయానిక్ ఆర్డర్ అని అయానిక్ రేడియోలో పెట్టమంటున్నాడు సో వన్ థింగ్ ఈ నాలుగు కూడా మనకి ఐజో ఎలక్ట్రానిక్ స్పీషియస్ కాబట్టి సో వీటిని ఎలా అరేంజ్ చేయొచ్చు ఇప్పుడు అంటే దేనికైతే నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందో అది దానికి అయానిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది అండ్ దేనికైతే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందో అన్నిట్ల కన్నా దానికి అయానిక్ రేడియో చాలా తక్కువ ఉంటుంది ఓకే సో నెగిటివ్ చార్జ్ అండ్ అయానిక్ రేడి డైరెక్ట్ ప్రపోర్షనల్ అదే పాజిటివ్ చార్జ్ అండ్ అయానిక్ రేడి ఇన్వర్సివ్ ప్రపోర్షనల్ సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అందరికన్నా ఎక్కువ ఎవరికి ఉంది ఎన్జీ టూ ప్లస్ సో దీన్ని ఫస్ట్ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్ ఎవరికైనా ఉందా ఇక్కడ ఎనేక్ ఉంది కదా ఎన్ఏ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు మిగతా రెండు కూడా నేటివ్ ఛార్జ్లు ఇప్పుడు ఆ తర్వాత తక్కువ నేటివ్ ఛార్జ్ ఎవరు ఎఫ్ సో అన్నిట్ల కన్నా హయ్యెస్ట్ నేటివ్ ఛార్జ్ ఎవరికి ఉంది ఆక్సిజన్ ఓ టూ మైనస్ సో ఆర్డర్ ఏంటి ఫస్ట్ ఎంజీ టూ ప్లస్ తర్వాత ఎన్ఏ ప్లస్ తర్వాత ఎఫ్ మైనస్ తర్వాత ఓ టూ మైనస్ సో అలా చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ సో చాలా సింపుల్ కదా సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మినరల్ ఆఫ్ ఫ్లోరిన్ సో కింద ఇచ్చిన వాటిలోని ఏది ఫ్లోరిన్ యొక్క మినరల్ కాదు సో ఈ ఏదైతే ఆప్షన్ ఏ ఫ్లోరోస్పర్ అండ్ క్రయోలైట్ అండ్ ఎపటైట్ ఈ మూడు కూడా మనకి ఫ్లోరిన్ యొక్క మినరల్సే ఓన్లీ కార్నోలై కార్నోలైట్ మాత్రమే మినరల్ ఆఫ్ ఫ్లోరిన్ కాదు సో ఈ యొక్క కార్నలైట్ యొక్క ఫార్ములా చూసుకుంటే కనుక కే ఎంజి సిఎల్ త్రీ అండ్ సిక్స్ హెచ్ టూ ఓ సో ఇది మాత్రము మినరల్ ఆఫ్ ఫ్లోరిన్ కాదు మిగతా ఇవి మూడు కూడా మినరల్స్ ఆఫ్ ఫ్లోరిన్ ఇది ఒక ఎవాపరేట్ మినరల్ ఇది హైడ్రేటెడ్ పొటాషియం మాగ్నీషియం క్లోరైడ్ ఏంటి హైడ్రేటెడ్ పొటాషియం మాగ్నెట్ సో ఇదిలా కూడా అడగచ్చు కార్బొలైట్ ఈజీ అని చెప్పి ఆప్షన్స్ అడగచ్చు ఈసారి కాబట్టి ఇది కూడా నోట్ చేసుకోండి హైడ్రేటెడ్ పొటాషియం అండ్ మెగ్నీషియం మెగ్నీషియం క్లోరైడ్ సో మనకి ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఓకేనా హైడ్రేటెడ్ పొటాషియం మెగ్నీషియం క్లోరైడ్ హైడ్రేటెడ్ పొటాషియం మెగ్నీషియం క్లోరైడ్ ఓకే క్లియర్ కదా సో ఇలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మనము సో ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది ఓకే ఇక్కడ ఇప్పుడు ఇది క్వశ్చన్ అండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ మినరల్ ఆఫ్ ఫ్లోరిన్ అంటే కార్నలైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద అమౌంట్ ఆఫ్ ఐరన్ ఇన్ గ్రామ్స్ విచ్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మ్యాగ్నిటైట్ ఓరీస్ సో మ్యాగ్నిటైట్ ఓర్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ ఐరన్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది ఇక్కడ మన క్వశ్చన్ సో ఆప్షన్ ఏ ఫోర్ ఫిఫ్టీ ఆప్షన్ బి త్రీ సెవెంటీ నైన్ ఆప్షన్ సి ఫోర్ థర్టీ ఫోర్ అండ్ ఆప్షన్ డి టూ టెన్ సో ఇది మే టూ థౌజండ్ ఎయిటీన్ షిఫ్ట్ టూలో వచ్చిన క్వశ్చన్ ఇది సో ఫస్ట్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మ్యాగ్నిటైట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ సో మ్యాగ్నిటైట్ని నుంచి మనం ఫెర్రస్ తీసుకుంటాం సో ఐరన్ తీసుకోవడం జరుగుతుంది సో దానికోసం ఏంటి సీతో మనం ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తామో అప్పుడు ఏమొస్తుంది మనకి ఫెర్రస్ వస్తుంది ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది సో ఇలా చూసుకుంటే వన్ ఒక్క మ్యాగ్నిటైట్ తీసుకుంటే వన్ మోల్ ఆఫ్ మన మ్యాగ్నిటైట్తో త్రీ మోల్స్ ఆఫ్ ఐరన్ ప్రొడ్యూస్ చేయొచ్చు క్లియర్ కదా సో వన్ మోల్ ఆఫ్ ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ గివ్స్ రైస్ టు త్రీ మోల్స్ ఆఫ్ ఐరన్ ఓకే కదా సో అసలు ఫస్ట్ మనం సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్లో ఎన్ని మోల్స్ ఆఫ్ ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ ఉంటుందో ఫస్ట్ ఫైన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫస్ట్ ఏంటి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్లో ఎంత ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ ఉంటుందో ఫస్ట్ తెలియాలి అంటే అసలు ఒక్క మాలిక్యూల్ ఎంత ఉంటుందో చెక్ చేయాలి సో ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ అంటే అర్థం ఏంటి ఒక అటామిక్ మాస్ ఆఫ్ ఎర్రస్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం త్రీ ఇంటూ త్రీ ప్లస్ ఆక్సిజన్లు ఎన్ని ఫోర్ కాబట్టి ఒక్క ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ అంతా సిక్స్టీన్ ఇంటూ ఫోర్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో మనకి మొత్తం ఇంటి చేస్తే ఎంత వస్తుంది టూ థర్టీ వన్ పాయింట్ ఫోర్ వస్తుంది ఓకే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంటూ త్రీ మల్టీప్లై చేసి అండ్ సిక్స్టీన్ ఫోర్ సార్ దీన్ని మల్టీప్లై చేసి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది టూ థర్టీ వన్ పాయింట్ ఫోర్ అంటే ఒక్కో మోల్ మనకి ఎంత ఉంటుంది టూ థర్టీ వన్ పాయింట్ ఫోర్ అయితే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్లో ఎన్ని మోల్స్ ఉంటాయో చెక్ చేయండి సిక్స్ హండ్రెడ్ డివైడెడ్ బై టూ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఇది బేసిక్ దాని యొక్క మోల్ మాల్గా సో మనకి దగ్గర ఉన్నదంతా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ కాబట్టి సో ఎంత ఉం ఎన్ని మోల్స్ ఉంటాయో చెక్ చేస్తే సిక్స్ హండ్రెడ్ బై టూ థర్టీ వన్ పాయింట్ ఫోర్ని కనుక మనం డివిజన్ చేస్తే ఎంత వస్తుంది టూ పాయింట్ ఫైవ్ నైన్ మోల్స్ అన్నట్టు సో మన దగ్గర ఎన్ని మోల్స్ ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ నైన్ మోల్స్ ఆఫ్ మ్యాగ్నెటైట్ ఉంది సో ఇక్కడ ఈక్వేషన్ బట్టి ఒక్క మోల్కి మూడు మోల్స్ ఆఫ్ ఐరన్ వస్తుంది సో ఒక్క మనం మ్యాగ్నెట్ తీసుకుంటే మూడు ఐరన్లు వస్తున్నాయి కాబట్టి అదే ఇప్పుడు మన దగ్గర ఆరు వందల గ్రాములు ఉన్నాయి అంటే మన దగ్గర ఎంత ఉన్నట్టు టూ పాయింట్ ఫైవ్ నైన్ ఉన్నట్టు సో టూ పాయింట్ ఫైవ్ నైన్ ఇంటూ త్రీ చేయాలి ఎందుకంటే ఒకటికి మూడు అయితే టూ పాయింట్ ఫైవ్ నైన్కి ఎంత అంటే ఇంటూ త్రీ చేయాల్సి ఉంటుంది సో టూ పాయింట్ ఫైవ్ నైన్ ఇంటూ త్రీ వస్తే మనకి ఎంత ఉంది చూడండి చెక్ చేయాలి ఒకసారి సో ఎంత సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ అన్నట్టు క్లియర్ కదా సో ఫస్ట్ మనం ఏం చేసామో సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఆరు వందల గ్రాముల మ్యాగ్నెటైట్ నుంచి ఎంత ఐరన్ వస్తుంది అన్నది క్వశ్చన్ ఓకే అది అర్థమైంది కదా సో రియాక్షన్ వైజ్గా చూసుకుంటే ఒక్క మ్యాగ్నెటైట్ నుంచి మూడు ఫెర్రస్లు వస్తాయి ఏంటి ఒక్క మ్యాగ్నెటైట్ నుంచి మూడు ఫెర్రైస్లు వస్తాయి సో ఇప్పుడు మన దగ్గర ఎన్ని మోల్స్ ఆఫ్ మ్యాగ్నెటైట్ ఉంది అంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ రూపంలో ఉంది దాని మూల్స్ రూపంలో తెలియాలి అంటే అసలు ఒక్క ఎంత మ్యాగ్నిటైటు టూ థర్టీ వన్ పాయింట్ ఫోర్ కాబట్టి మన దగ్గర ఆరు వందల గ్రాములు ఉంది కాబట్టి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బై టూ థర్టీ వన్ పాయింట్ ఫోర్ సో మనకి ఎంత వచ్చింది టూ పాయింట్ ఫైవ్ నైన్ మోల్ అన్నట్టు ఏంటి టూ పాయింట్ ఫైవ్ నైన్ మోల్ సో ఒక్క మోల్కి మూడు మోల్స్ ఆఫ్ ఐరన్ కాబట్టి టూ పాయింట్ ఫైవ్ నైన్కి ఎంత ఇంటూ త్రీ చేస్తే సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ మోల్స్ ఆఫ్ ఫెర్ ఐరన్ ఎఫెర్రస్ మనకి ప్రొడ్యూస్ అవుతున్నట్టు లెక్క తెలిసింది అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి సో ఇన్ని గ్రామ్స్లో కావాలి కాబట్టి అగైన్ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంటూ ఫెర్రస్ యొక్క అటామిక్ మాస్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎంత ఈజ్క్వల్ టు సాల్వ్ చేస్తే ఫోర్ త్రీ ఫోర్ వస్తుంది సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఫస్ట్ ఏంటి మనకి ఒక ఆరు వందల గ్రాముల మ్యాగ్నెటైడ్ నుంచి ఎంత ఐరన్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నది మన క్వశ్చన్ సో దానికోసం మనం రియాక్షన్ వైజ్గా చూసుకుంటే ఒక్క మోల్ ఆఫ్ ఎఫీ త్రీ ఫోర్ నుంచి మూడు మోళ్ళ ఐరన్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేసాము మన దగ్గర ఉన్న ఆరు వందల గ్రాముల్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒక్క మ్యాగ్నెట్యూడ్ యొక్క మనకి ఎంత అన్నది చూసుకుంటే మనకి ఎంత టూ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఉంది కాబట్టి సిక్స్ హండ్రెడ్ బై టూ థర్టీ వన్ పాయింట్ ఫోర్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ నైన్ మోల్స్ మన చేతిలో ఉన్నట్టు అర్థం సో కాబట్టి ఈ టూ పాయింట్ ఫైవ్ నైన్ ఇంటూ త్రీ చేసాం ఎందుకు త్రీ చేసామంటే వన్ ఉంటే త్రీ వస్తుంది కాబట్టి టూ పాయింట్ ఫైవ్ నైన్ ఉంటే ఎంత అంటే ఇంటూ త్రీ అంటే సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ మోల్స్ ఆఫ్ ఫెర్రస్ సో ఇప్పుడు మనకి మోల్స్ రూపంలో మన దగ్గరకు వచ్చేసిన ఆన్సర్ కానీ క్వశ్చన్లో గ్రామ్స్ రూపంలో అడిగాడు కదా కాబట్టి గ్రామ్స్లో తెలియాలంటే ఏం చేయాలి ఈ మోల్ ఇంటూ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఉంది కదా ఒక్క అటామిక్ మాస్ ఆఫ్ ఐరన్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ కాబట్టి ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ చేసాం మొత్తం ఎంత వచ్చింది ఫోర్ థర్టీ ఫోర్ వచ్చింది సమ్మ సింపులే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకటి రెండు సార్లు చెప్పాను అంతే తప్ప సమ్మ ఏం కన్ఫ్యూజన్ లేదు ప్రశాంతంగా చూడండి వినండి మీకు ఈజీగా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎలింగ్ హ్యామ్ డయాగ్రామ్ ఇస్ డ్రాన్ బిట్వీన్ సో ఎలింగ్ డయాగ్రామ్ వేటి మధ్యలో దేన్ బేస్డ్ ఆన్ డ్రా చేస్తాం అన్నది మన క్వశ్చన్ సో సాధారణంగా ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ అన్నది చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ సో చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ ఇంకా టెంపరేచర్ బేస్డ్ ఆన్ డ్రా చేసేది సో అలా చూసుకుంటే ఆప్షన్ సి ఇస్ అ రైట్ ఆన్సర్ దీంట్లో స్లోప్ ఆఫ్ ది కర్వ్ అడుగుతాడు ఎల్లింగ్హామ్ డయాగ్రామ్లో స్లోప్ ఆఫ్ ది కర్వ్ దేని రిప్రజెంట్ చేస్తుంది అన్న క్వశ్చన్ ఈసారి అడిగే ఛాన్స్ ఉంది సో ఎంట్రోపిన్ రిప్రజెంట్ చేస్తుంది సో ఇప్పుడు మీ నోట్స్లో ఇది రాసుకోండి ఏంటి ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ సంబంధించి చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ అండ్ టెంపరేచర్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ స్లోప్ ఆఫ్ ది కర్వ్ దేని చూపిస్తుంది ఎంట్రోపీని చూపిస్తుంది అండ్ వాటి యొక్క ఇంటర్సెప్స్ ఏవైతే ఉన్నాయో అవి దేని రిప్రజెంట్ చేస్తుందని కూడా అడుగుతారు సో ఇంటర్సెప్స్ వచ్చేసి ఎంతల్పీని ఓకే సో ఎంట్రోపీ ఏమో స్లోపు ఇంటర్సెప్స్ ఏమో ఎంత ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎల్లింగ్హామ్ డయాగ్రామ్ గురించి త్రీ పాయింట్స్ ఈ డయాగ్రామ్ దేన్ బేస్డ్ ఆన్ చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ అండ్ టెంపరేచర్ డ్రా చేయడం జరుగుతుంది అండ్ ఎంట్రోపీ వచ్చి స్లోపు అండ్ ఎంత ఆల్పి వచ్చి ఇంటర్సెప్స్ క్లియర్ కదా సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఈసారి ఈ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ బేస్డ్ ఆన్ క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వై ఐరన్ పైరైట్ ఈజ్ నాట్ ది ఐడల్ చాయిస్ ఫర్ ఆఫ్ ఓర్ ఫర్ ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ సో ఎందుకని ఐరన్ పైరైట్ని ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్లో ఐడియల్ చాయిస్ కాదు అని అంటారు ఇది సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీలో వచ్చిన క్వశ్చన్ సో ఆప్షన్ ఫోర్ ఉన్నాయి పొల్యూటింగ్ గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నందుకాల థర్మోడైనమికల్లీ నాట్ ఫీజిబుల్ కాబట్టా లేకపోతే హైలీ స్టేబుల్ కాబట్టా లేదా రోస్టింగ్ ప్రాసెస్లో ఇది వాడడం కష్టం కాబట్టి సో ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏది రైట్ ఆప్షన్ సో ఐరన్ పైరైట్ అంటే ఎఫ్ఈఎస్ టూ సో దీనికి ఇంకొక పేరు ఫూల్స్ గోల్డ్ అని సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో దీన్ని బేస్కోసం అడుగుతాడు ఫుల్స్ గోల్డ్ అని దేన్ని అంటారని ఐరన్ పైరైట్ని ఫుల్స్ గోల్డ్ అంటారు ఏంటి ఐరన్ పైరైట్ ఓకే సో ఈ టూ ఐరన్ పైరైట్ సో మనకి పొల్యూటింగ్ గ్యాసెస్ అయినా ఎస్ఓ టూ ఎస్ఓ త్రీని ప్రొడ్యూస్ చేస్తాయి ఓకే అంటే మనకి సింపుల్గా ఇది ఏం చేస్తుంది సల్ఫర్ బేస్డ్ ఆన్ కంటామినేటెడ్ లేదా పొల్యూటింగ్ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే అర్థం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఇకపోతే ఇది థర్మోడైనమికల్లీ నాట్ ఫీజిబుల్ అని ఆప్షన్ చూడండి ఇది కాదు ఇది థర్మోడైనమికల్ ఫీజిబులే సో ఇదేంటిది థర్మోడైనమికలీ ఫీజిబుల్ ఇది స్టేబుల్ నాట్ హైలీ స్టేబుల్ కేవలం స్టేబుల్ ఎంతవరకు కావాలో అంతవరకు స్టేబుల్ అండ్ అలాగే రోస్టింగ్ ప్రాసెస్లో వాడచ్చు సో రోస్టింగ్ ప్రాసెస్లో వాడచ్చు థర్మోడైనమికల్ ఫీజిబులే స్టేబుల్ అయినప్పటికీ ఇది తయారు చేసే పొల్యూటింగ్ గ్యాసెస్ వల్ల దీన్ని ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్లో వాడడం అయితే జరగదు క్లియర్ కదా ఐరన్ పైరైట్కి ఇంకొక పేరేంటి ఫూల్స్ గోల్డ్ అని పేరు అండ్ ఇదేంటి పాయిజనస్ గ్యాస్ పొల్యూటింగ్ గ్యాసెస్ అయినా ఎస్ఓ టు ఎస్ఓ త్రీని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ థర్మో అయినప్పటికీ థర్మో ఎన్నికలు ఫీజిబుల్ అయినప్పటికీ స్టేబుల్గా ఉన్నప్పటికీ రోస్టింగ్ ప్రాసెస్కి ఉపయోగపడినప్పటికీ కూడా ఇది పొల్యూటింగ్ గ్యాసెస్ ప్రొడ్యూస్ చేయడం బట్టి ది నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ఐరన్లో వాడడం జరగదు ఓకే కదా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద సాల్యూబిలిటీస్ ఆఫ్ ది ఇంప్యూరిటీస్ ఇన్ ద మెటల్ అండ్ సాలిడ్ స్టేట్ ఈజ్ నాట్ సేమ్ దీస్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లైడ్ డ్యూరింగ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బోరాన్ దీస్ మెథడ్ ఈస్ నోన్ యాస్ సో ఇది మనకి సెప్టెంబర్ ట్వంటీలో వచ్చిన క్వశ్చన్ ఇది సో మనకి క్వశ్చన్లో ఏముంది సాలిబిలిటీస్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మెల్ట్ సాలిడ్ స్టేట్స్ మెల్ట్ ఫామ్లో ఉన్నప్పుడు ఇంకా సాలిడ్ ఫామ్లో ఉన్నప్పుడు అక్కడ ఉండే ఇంప్యూరిటీ సాలిబిలిటీస్ అనేది డిఫర్గా ఉన్నప్పుడు సో తీసుకునే మెథడ్ ఏంటి ఇది పర్టికులర్గా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బోరాన్లో వాడతాము సో ఆ మెథడ్ ఏంటి అని అడుగుతున్నాడు సో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బోరాన్ కనిపిస్తుంది కదా ఫస్ట్ ఆప్షన్ ఏ పోలింగ్ మెథడ్ అనేది కాపర్ అండ్ టిన్కి వాడేది సో ఆప్షన్ ఏ పోలింగ్ అనేది దేనికి వాడతాం కాపర్ అండ్ టిన్ సో ఈ మెథడ్ దేనికి పోలింగ్ గుర్తుపెట్టుకోండి సో కాపర్కి టిన్కి వాడే మెథడ్ ఏంటి అని ఒకవేళ క్వశ్చన్ అడిగితే కనుక అది పోలింగ్ ఓకే నెక్స్ట్ ఆప్షన్ బి అనేది జోన్ రిఫైనింగ్ ఉంది కదా సో ఇదే మనకి బోరాన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బోరాన్కి వాడేది ఓకే సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బోరాన్లో యూటిలైజ్ చేసేది ఇది సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అదే ఆప్షన్ సి లిక్వేషన్కి వచ్చేసరికి ఎప్పుడైతే ఇంప్యూరిటీస్తో కంపారిజన్ చేస్తే ఏంటి ఇంప్యూరిటీస్తో కంపారిజన్ చేస్తే ఉన్న మెటల్ యొక్క మెల్టింగ్ పాయింట్ లోలో ఉంటుందో మెటల్ యొక్క మెల్టింగ్ పాయింట్ లోలో ఉంటుందో ఇంప్యూరిటీస్ కంపారిజన్ చేస్తే అప్పుడు వాడే ప్రాసెస్ ఏంటి లిక్విడేషన్ ప్రోసెస్ ఇకపోతే ఆప్షన్ డి అయినా వాన్ ఆర్కల్స్ మెథడ్ దేనికి వాడతాము అంటే థర్మల్ డీకంపోజిషన్ ఆఫ్ మెటల్ కాంపోనెంట్స్ ఏంటి థర్మల్ డీకంపోజిషన్ ఆఫ్ మెటల్ కాంపోనెంట్స్లో వాడతాము అర్థమైంది కదా థర్మల్ డీకంపోజిషన్ ఆఫ్ మెటల్ కాంపౌండ్స్ సో ఇక్కడ మెయిన్గా మనకు చూసుకోవాల్సిన జోన్ రిఫైనింగ్ సో ప్రిన్సిపల్ యూటిలైజ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బోరాన్ ఇది ఇంకా కాపర్ అండ్ కి వాడేది పోలింగ్ అండ్ లిక్వేషన్ అనేది ఇంప్యూరిటీస్ కన్నా మెటల్స్ యొక్క మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉన్నప్పుడు వాడేది సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ సో అది నోట్ చేసుకోండి ముఖ్యంగా వ్యాన్ ఆర్కల్స్ మెథడ్ అంత కాదు ఈ మూడు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ టాపిక్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓర్స్ డస్ నాట్ కంటైన్ ఐరన్ సో కింద ఇచ్చిన నాలుగు ఓర్స్లో ఏది ఐరన్ ఓర్ కాదు సో ఇది సెప్టెంబర్ ట్వంటీలో వచ్చిన క్వశ్చన్ ఇది సో ఫస్ట్ ఆప్షన్ ఏ హెమటైట్ దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి సో ఎఫ్ఈ త్రీ అండ్ నెక్స్ట్ ఆప్షన్ బి ఏంటి మ్యాగ్నెటైట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా సో మ్యాగ్నెట్ ఏంటి ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ ఆప్షన్ సి క్యాలమైన్ సో క్యాలమైన్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి జెడన్ త్రీ నెక్స్ట్ ఆప్షన్ డి సైడ్రైట్ సో దీని కెమికల్ ఫార్ములా ఎఫ్ఈ సో ఆప్షన్ ఏలో మన ఐరన్ చూడొచ్చు ఆప్షన్ బిలో ఐరన్ చూడొచ్చు ఆప్షన్ డిలో ఐరన్ చూడవచ్చు కానీ క్యాలమైన్లో మనకి ఐరన్ లేదు సో ఇది ఓర్ ఆఫ్ జింక్ ఓకే ఓర్ ఆఫ్ జింక్ ఇది ఒకటే ఓర్ ఆఫ్ జింక్ మిగతా మూడు కూడా ఓర్ ఆఫ్ ఐరన్ సో ఆప్షన్ ఇస్ అ రైట్ ఆన్సర్ ఓకే క్లియర్గా అర్థమైంది కదా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్ ఈస్ అడాప్టెడ్ టు ఆప్టైన్ లైన్ ఫ్రమ్ క్రూడ్ ఆయిల్ సో కింద ఇచ్చిన ఈ ఫోర్ మెథడ్స్లో ఏ మెథడ్ ద్వారా గ్యాసో లైన్ని మనము అడాప్ట్ ఆప్టైన్ చేసుకుంటాం ఆయిల్ నుంచి సో మనకి ఈ గ్యాసోలైన్ అనేది దీంట్లోంచి మనం సపరేట్ చేసుకోవాలి క్రూడ్ ఆయిల్తో పాటు ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇంకా చాలా హైడ్రోకార్బన్స్ ఉంటాయి కాబట్టి ఈ హైడ్రోకార్బన్స్కి క్రూడ్ ఆయిల్కి ఇవన్నిట్లకి ఒక్కో ఒక్కో సెక్షన్కి ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఇలాగ ఒక్కో సెక్షన్కి ఒక్కో బాయిలింగ్ పాయింట్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసే మెథడ్ ఏంటి ఫ్రాక్షనల్ డిస్లేషన్ సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ సో క్రూడ్ ఆయిల్ నుంచి గ్యాస్ గ్యాసోలైన్ని మనం ఆప్టైన్ చేసుకోవాలి అంటే కనుక మనం వాడేదంటే ఫ్రాక్షనల్ డిస్లేషన్ ఎందుకంటే గ్యాసోలైన్ ఆయిల్ హైడ్రోకార్బన్స్ ఒక్కో సెక్షన్కి ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ డిఫర్తో ఉన్న వాటిని సపరేట్ చేసుకోవాలంటే బెస్ట్ మెథడ్ ఫ్రాక్షనల్ డిస్లేషన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అబౌట్ ది ఫ్రోత్ ఫ్రోటేషన్ మెథడ్ సో ఫ్లోర్త్ ప్రొడేషన్ మెథడ్ సంబంధించి కింద ఇచ్చినాయి ఫోర్ ఆప్షన్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ సో మనకి ఇది సెప్టెంబర్ టూ ట్వంటీ షిఫ్ట్ వన్లో వచ్చిన క్వశ్చన్ ఇది ఆప్షన్ ఏ ఓర్స్ ప్రాసెసింగ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కెనాట్ బీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ దిస్ ప్రోసెస్ సో దీ ఇది ఈ ప్రిన్సిపల్ అన్నది మనకి టోటల్గా మ్యాగ్నెటిక్ సపరేషన్ కోసం మాట్లాడతాయి సో ఇది ఏంటి ప్రిన్సిపల్ మ్యాగ్నెటిక్ సపరేషన్ అసలు ఫ్రోత్ ప్రొడేషన్కి సంబంధమే లేదు మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ ఇది సో అండ్ నెక్స్ట్ మినరల్ పార్టికల్స్ బికమ్ వెట్ బై వాటర్ ఇది గ్రావిటీ సపరేషన్ కోసం మాట్లాడుతుంది ఇదేంటి గ్రావిటీ సపరేషన్ మెథడ్ ఇది సో నెక్స్ట్ ద మినరల్ పార్టికల్స్ బికమ్ వెట్ బై ఆయిల్ ఇదే ఫ్రోత్ ప్రొటేషన్ మెయిన్ ఏంటి మినరల్ పార్టికల్స్ వెట్ ఎలా అవుతుంది ఆయిల్ హెల్ప్ తీసుకుని ఇదేంటిది ఫ్రోత్ ప్రొటేషన్ మెథడ్లో కాన్సెప్ట్ ఇది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్ క్లియర్ కదా సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ టూ అబౌట్ ది ఫ్రోత్ ప్రొడక్షన్ మెథడ్ అంటే సో ద మినరల్ పార్టికల్స్ బికమ్ వెట్ బై ఆయిల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈజ్ ద ఫైనల్ కెమికల్ ఫామ్ ఆఫ్ గోల్డ్ వెన్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ఆక్వారీజియా సో ఎప్పుడైతే మనకి గోల్డ్ అనేది ఆక్వారీజియాలో డిజాల్వ్ అవుతుందో అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది ఫైనల్ ప్రోడక్ట్ అంటే సో గోల్డ్ ఏయు ప్లస్ యాక్వారీజాలో డిజాల్వ్ చేయడం అంటే ఏంటి హెచ్సిఎల్ ప్లస్ హెచ్ఎన్ఓ త్రీ సో గివ్స్ రైస్ టు ఏయుఎల్ ఫోర్ సో ఏమొస్తుంది క్లోరో ఆరిక్ అయాన్ వస్తుంది ఏమొస్తుంది క్లోరో ఆరిక్ అయాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఎప్పుడైతే గోల్డ్ ఆక్వారీజ్ అండ్ హెచ్సిఎల్ ప్లస్ హెచ్ఎన్ఓ త్రీతో మనకి రిజాల్వ్ అవుతుందో అప్పుడు క్లోరో అయోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ యూజింగ్ ఐటు యాజ్ ద రియాక్టెంట్ సో ఐటు ని వాడి కింద ఇచ్చిన ఈ నాలుగు ఎలిమెంట్లో దీన్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తాము సో మనకి జిరుకోనియం అంటే ఆప్షన్ బి మనం ఐటు వాడి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము సో జిరుకోనియం జెడర్ ప్లస్ టూ ఐ టూ గ్యూస్ రైస్ టు జెడార్ ఐ ఫోర్ ఎట్ ద టెంపరేచర్ ఆఫ్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ సో ఇలా వచ్చింది వల్టైల్ కాంపౌండ్ దీన్ని మళ్ళీ మనం హీటింగ్ చేయడం బట్టి మనకి ప్యూర్ జీరుకోణం అనేది వస్తుంది సో జెడన్ ఐ ఫోర్ అనేది ఇది వల్టైల్ నేచర్ కలిగింది దీన్ని మళ్ళీ మనం హీట్ చేస్తే అప్పుడు మనకి ప్యూర్ జీరుకోణం వస్తుంది

షిఫ్ట్ టూలో వచ్చింది లెవెన్ సెప్టెంబర్న సో కింద నాలుగు గ్యాసెస్ ఇవ్వడం జరిగింది సో కింద ఇచ్చిన ఏ గ్యాస్కి లోయెస్ట్ అండ్ తక్కువ యావరేజ్ అట్మాస్ఫియర్ రెసిడెన్స్ ఉంది అని సో అసలు అట్మాస్ఫియర్ రెసిడెన్స్ అంటే ఏంటి యావరేజ్ అట్మాస్ఫియర్ రెసిడెన్స్ అంటే ఏంటి ఒక మాలిక్యూల్ సోర్స్ దగ్గర నుంచి రిలీజ్ అయిన తర్వాత సో అది ఎక్కడికి వెళ్తుంది సింక్ దగ్గరికి వెళ్తుంది సో ఈ మధ్య గ్యాప్లో అట్మాస్ఫియర్లో అది స్టే చేసే టైం ఉంటుంది కదా సో ఎంత టైం స్టే చేస్తుంది అన్నది మనకి యావరేజ్ అట్మాస్ఫియర్ రెసిడెన్స్ అంటారు సో సింపుల్గా అట్మాస్ఫియర్ రెసిడెన్స్ టైం అంటే ఏంటి ఇట్స్ యావరేజ్ టైం స్పెండ్ బై ఎ మాలిక్యూల్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఆఫ్టర్ ఇట్ లీవ్స్ ఎ సోర్స్ అండ్ బిఫోర్ ఇట్ ఎన్కౌంటర్స్ ఏ సింక్ సో సోర్స్ దగ్గర నుంచి రిలీజ్ అయిన తర్వాత సింక్ దగ్గరికి వెళ్ళడానికి పట్టే టైం ఈ అది ఎక్కడ ఉంటుంది అట్మాస్ఫియర్లో ఉంటుంది సో ఇచ్చిన ఈ ఫోర్ గ్యాసెస్లో ఏ గ్యాస్ తక్కువ అట్మాస్ఫియర్ రెసిడెన్స్ ఉంది అంటే ఆన్సర్ మీథేన్ సో గుర్తుపెట్టుకోండి అన్నింటికన్నా మీథేన్ యొక్క యావరేజ్ అట్మాస్ఫియర్ రెసిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది ఓకే ఈ చాప్టర్లో మనము కొంచెం డీటెయిల్గా ఒక వన్ అవర్ కూర్చుంటే సరిపోతుంది మొత్తం తరువుగా వచ్చేస్తుంది గ్రిప్ మనకి ఈ చాప్టర్ లాస్ట్లో చేసుకుందాం అనుకుంటారు సో ఇలాంటి ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ రాదో చదవడానికి అలాంటి టైంలో సెలెక్ట్ చేసుకోవాల్సిన చాప్టర్ ఇది మీకు చదివేటప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ తరువుగా అయిపోతుంది వస్తే కనుక ఈ చాపటర్ నుంచి క్వశ్చన్ మనకి ఈజీగా టైం వితౌట్ వేస్టింగ్ మనకి టైం సేవ్ అవుతూ వన్ మార్క్ ఈజీగా మన అకౌంట్లో పడిపోతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓజోన్ ఈజ్ ఫామ్డ్ ఇన్ ది అప్పర్ అట్మాస్పియర్ బై ఏ ఫోటోకెమికల్ రియాక్షన్ విత్ ఓటు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సో అప్పర్ అట్మాస్ఫియర్ దగ్గర ఓజోన్ ఫామ్ అవడానికి ఓటు ఎవరితో రియాక్ట్ అవుతుంది ఎవరు ప్రెజెన్స్ తీసుకుంటుంది కింద ఇచ్చిన ఈ నాలుగింట్లో సో ఓజోన్ ఫోటో కెమికల్ రియాక్షన్ సంబంధించి టూ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ వన్లో మనకి ఆక్సిజన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ యూవి సో అంటే అల్ట్రావాయోలెట్ సోలియర్ రేడియేషన్ ప్రెజెన్స్లో అది ఆటమ్స్ కింద స్ప్రిట్ అయిపోతుంది సో ఓటు కాస్త ఓ ప్లస్ ఓ కింద రిలీజ్ అవ మనకి స్ప్లిట్ అయిపోతుంది ఇలా స్ప్లిట్ అయిన ఆక్సిజన్ ఆటమ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఆక్సిజన్ మాలిక్యూల్తో రియాక్ట్ అయ్యి టోటల్గా ఇప్పుడు ఏంటి త్రీ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటుందని ఏమంటాం ఓజోన్ సో క్లియర్గా అర్థమైంది కదా ఇది స్టెప్ టూ సో ఫస్ట్ స్టెప్లో ఏంటి ఆక్సిజన్ మాలిక్యూల్ రెండు ఆటమ్స్ కింద ఆక్సిజన్ యాటమ్స్ కింద స్ప్లిట్ అవుతుంది అలా స్ప్లిట్ అయిన ఒక ఆక్సిజన్ యాటమ్ ఆక్సిజన్ మాలిక్యుల్తో రియాక్ట్ అయ్యి త్రీ ఓస్ అంటే ఓజోన్ సో ఓజోన్ ఫామ్ అవుతుంది సో స్టెప్ వన్లో స్ప్రిట్ అవ్వడానికి ఎవరు హెల్ప్ చేశారు యూవి అంటే అల్ట్రావాయలెట్ సోలార్ రేడియేషన్ హెల్ప్ చేసింది కాబట్టి ఓజోన్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ద అప్పర్ అట్మాస్ఫియర్ బై ఫోటోకెమికల్ రియాక్షన్ విత్ ఓ టూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అల్ట్రావాయోలెట్ సోలార్ రేడియేషన్స్ ఓకే క్లియర్గా అర్థమైంది కదా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఐడెంటిఫై ద రియాక్షన్స్ దట్ అకర్ ఇన్ ఫోటోకెమికల్ స్మోగ్ సో కింద ఇచ్చిన ఈ ఫోర్ రియాక్షన్స్లో ఏది కరెక్ట్ సో ఆప్షన్ ఏ చూసుకుంటే కనుక వన్ త్రీ ఫోర్ అని ఇచ్చాడు టూ త్రీ ఫోర్ అని సారీ బీలో వన్ టూ త్రీ అని ఇచ్చాడు అండ్ సిలో వన్ టూ ఫోర్ అని అండ్ డిలో వన్ త్రీ ఫోర్ అని ఇచ్చాడు సో ఫస్ట్ అసలు ఈ ఫోటోకెమికల్ స్మోగ్ అంటే ఏంటి సో ఎప్పుడైతే మనకి అటు స్మోక్ అండ్ అలాగే ఫాగ్ రెండు కలుస్తాయో అప్పుడే మనకి స్మోక్ ఫామ్ అవుతుంది సో ఇది ఎలా ఉంటుంది విజిబిలిటీని మందంగా మొత్తం అంత పొగ మంచి కమ్మేసి ఉంటుంది విజిబిలిటీ కుదరదు సో చాలా సీరియస్ బులెట్ అంటే ఇది ఇది కోల్ బర్నింగ్ కోల్ కోల్ని కాల్చడం బట్టి ఫామ్ అవుతుంది ఇది సో దీని యొక్క ఫోటో కెమికల్ స్మోక్లో అసలు ఏం ఫామ్ అవుతుంది అంటే ఎన్నో ఫామ్ అవుతుంది అండ్ అలాగే ఓత్రీ ఫామ్ అవుతుంది అండ్ ఎనో టూ ఫామ్ అవుతుంది అండ్ సిహెచ్ టూ ఫామ్ అవుతుంది సో ఇవి ఫోటో కెమికల్ స్మోక్లో ఫామ్ అవుతుంది ఏంటి ఎనో అండ్ ఓ త్రీ అండ్ ఎనో టూ అండ్ సిహెచ్ టూ ఫామ్ అవుతుంది సో ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి ఫస్ట్ ఏంటి సిహెచ్ త్రీ ఓహెచ్ ఉందా లేదు సెకండ్లో చూడండి మనకి ఎనో సో ఉంది కదా సో సెకండ్ ఈక్వేషన్ కరెక్ట్ అన్నట్టు ఫోటో ఫోటోకెమికల్ స్మోక్కి అండ్ థర్డ్లో చూడండి ఏముంది సిహెచ్ టూ సిహెచ్ టూ ఉంది కదా అండ్ నెక్స్ట్ ఫోర్త్లో చూసుకోండి ఏముంది మనకి ఎనో టూ ఉంది కదా సో టూ త్రీ ఫోర్ మనకి కరెక్ట్ ఆప్షన్స్ అన్నట్టు సో అలా టూ త్రీ ఫోర్ ఉన్నది ఎవరు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ ఓకే సో మనకి ఐడెంటిఫై ద రియాక్షన్ ద డక్కరన్ ఫోటో కెమికల్స్ మోగంటే టూ త్రీ ఫోర్ ఈ నాలుగు ఈ మూడు కూడా కరెక్ట్ ఫస్ట్ది కాదు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇలాంటివి కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఉంటాయి కొంచెం శాంతంగా కరెక్ట్గా చూసుకుంటే మనకి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ద ఇండికేటర్ యూజ్డ్ డ్యూరింగ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ సి ఆఫ్ ఎ వాటర్ శాంపుల్ సో మన కింద ఫోర్ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఈ ఫోర్ ఇండికేటర్స్లో ఏది కరెక్ట్ ఇండికేటర్ సివోడిని చెక్ చేయడానికి వాటర్ శాంపుల్లో సో ఆప్షన్ బి పొటాషియం డైక్రోమేట్ సో ఇండికేటర్ అని అడిగినప్పుడు వాడు గుర్తుపెట్టుకోండి సిఓడికి సంబంధించి ఇండికేటర్ అడిగితే అది పొటాషియం డైక్రోమేట్ అదే కనుక రియేజెంట్ కోసం అడిగారు అనుకోండి సో గుర్తుపెట్టుకోండి రియేజెంట్ అంటే మాత్రం ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ ఇండికేటర్ అడిగితేనేమో పొటాషియం డైక్రోమేట్ అదే రియేజెంట్ అడిగితేనేమో ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమైట్ ఓకే ఇది కూడా అడుగుతాడు సో ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అడిగిన క్వశ్చన్ ఓకే ఇండికేటర్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ అంటే ఎవరు మనకి పొటాషియం డైక్రోమైట్ ఇన్ వాటర్ శాంపుల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం యాసిడ్ రెయిన్ ఈజ్ మెయిన్లీ కాస్డ్ బై ది ఎమిషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ సో కింద మనకి ఫోర్ గ్యాస్ ఇవ్వడం జరిగింది సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ ఈ నాలుగిటల్లో ఏ గ్యాస్ ద్వారా మనకి యాసిడ్ రెయిన్ తయారవుతుంది అని సో యాసిడ్ రైన్ అంటే ఏంటి వచ్చే కురిసే రెయిన్లో మనకి యాసిడ్ ఉండాలి సో అలాగ ఎవరు రెయిన్ వాటర్తో కలిసి యాసిడ్ ఫామ్ చేయగలుగుతారు అంటే ఎస్ఓ టూ ఫామ్ చేయగలుగుతుంది టూ ఎస్ఓ టూ ప్లస్ ఓ టూ అండ్ వాటర్ అంటే రెయిన్ వాటర్ ఇక్కడ అర్థం గివ్స్ రైస్ టు టూ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ సో సల్ఫరిక్ యాసిడ్ తయారు చేస్తుంది అండ్ నెక్స్ట్ ఫోర్ ఎన్ఓ టూ ప్లస్ ఓ టూ ప్లస్ టూ హెచ్ టూ ఓ అంటే రెయిన్ వాటర్ గివ్స్ రైస్ నైట్రిక్ యాసిడ్ ఫోర్ హెచ్ఎన్ఓ త్రీ సో ఇలాగ మనకి ఎస్ఓ టూ అండ్ ఎన్ఓ టూ మాత్రమే యాసిడ్స్ ఫామ్ చేయగలుగుతాయి కాబట్టి ఆప్షన్ వన్ అంటే ఇచ్చిన సల్ఫర్ డయాక్సైడ్ అండ్ అలాగే మనకి నైట్రోజన్ డయాక్సైడ్ ఇవి రెండు మాత్రమే మనకి యాసిడ్ రైన్కి కారణం కాబట్టి సో వన్ అండ్ త్రీ ఉన్న ఆప్షన్ ఎవరు అదే మన రైట్ ఆప్షన్ సో ఆప్షన్ సి వన్ అండ్ త్రీ ఉంది కాబట్టి రైట్ ఆప్షన్ అది యాసిడ్ రైన్కి కారణం ఎవరు ఎస్ఓ టూ అండ్ ఎన్ టూ కాబట్టి సో అవి మాత్రమే మనకి యాసిడ్స్ ఫామ్ అవుతుంది సల్ఫరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ సి వన్ అండ్ త్రీ అజ్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ బివోడు ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ ప్రజెంట్ ఇన్ వాటర్ సో BOD వాల్యూ లెస్ so than ఫైవ్ ppm ఇండికేట్స్ ఎ వాటర్ శాంపుల్ టు బి సో సాధారణంగా ఈ బివోడు అంటే ఏంటి సో ఒక శాంపుల్ ఆఫ్ వాటర్లోని ఒక బ్యాక్టీరియా ఆర్గానిక్ మ్యాటర్ని మనము కన్వర్ట్ చేయడానికి లేదా డౌన్ చేయడానికి కావాల్సిన కనీసపు ఆక్సిజన్ మనం ఉంటాం బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ సో ఈ ఆక్సిజన్ డిమాండ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నట్టు అంత ఇంప్యూరిటీ ఎక్కువ ఉన్నట్టు సో అర్థమైంది కదా బీఓడి ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉంది ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉంది అంటే అర్థమేంటి ఇంప్యూరిటీ ఎక్కువ ఉంది అని అర్థం సో సాధారణంగా ఏంటంటే సెవెంటీన్ పీపీఎం అన్నది మామూలుగా ఏంటంటే హై వాల్యూ వాటర్ పొల్యూటెడ్ దాంట్లోని బ్యాక్టీరియా మనకి ఆర్గానిక్ ఆర్గనిక్ మ్యాటర్ని కనుక బ్రేక్ డౌన్ చేయడానికి కావాల్సింది ఎప్పుడైతే ఫైవ్ పీపీఎం కన్నా తక్కువ ఉంది అంటే దానికి అర్థం ఆ వాటర్ చాలా నీట్గా క్లీన్గా ఉన్నట్టు అక్కడ మనకి రిచ్ ఇన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అక్కడ రిచ్ ఇన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని అర్థం సో అంతేకాకుండా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆప్షన్స్లో కూడా సో ఇక్కడ డి పూర్ అండ్ హైలీ పొల్యూటెడ్ నాట్ సూటబుల్ ఫర్ ఆక్వాటిక్ లైఫ్ ఈ మూడు ఒకే రకమైన ఆప్షన్స్ కదా ఇది ఒక్కటే వేరుగా ఉంది కదా సో మీకు అంటే ఐడియా లేకపోయినా సరే మీరు ఆప్షన్స్ బట్టి అలా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు మీరు గమనించుకోండి ఈ మూడు ఒక తీరులోనే ఉంది పూర్ అండ్ డిజాల్డ్ ఆక్సిజన్ అంటే ప్యూర్ వాటర్ని హైలీ పొల్యూటెడ్ అంటే కూడా అది పొల్యూటెడ్ వాటర్ అండ్ నాట్ సూటబుల్ ఫర్ ఆక్వాటిక్ లైఫ్ అంటే అక్కడ ఏ ఆక్వాటిక్ అనిమల్స్ ఏ బతకలేవు అంటే అది కూడా ఏంటి పొల్యూటెడ్ వాటర్ అన్నట్టే ఓన్లీ ఆప్షన్ ఏ మాత్రమే అక్కడ ప్యూర్ వాటర్ లేదా పొల్యూషన్ కాని వాటర్ అని చెప్తుంది సో మనకి బీవోడి కోసం ఐడియా లేకపోయినా మన ఆప్షన్ ఏకి వెళ్ళిపోవచ్చు ఈజీగా సో క్లియర్గా అర్థమైంది కదా ఫైవ్ పీపీఎం కన్నా తక్కువ ఉంది అంటే అర్థమైంటి అది ప్యూర్ వాటర్ అక్కడ ఆక్సిజన్ రిచ్గా ఉంటుంది పొల్యూటెడ్ వాటర్లో సెవెంటీన్ పీపీఎం లేదు ఇంకా ఎక్కువ కూడా దాటిపోతుంది అనమాట ఇది బయాలజికల్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఓకే సో నేను అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం ద కన్సిక్వెన్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ మేబి ద ఫాలోయింగ్ సో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ నాలుగిట్లో ఏది జరుగుతుంది సో డిక్రీస్ ఇన్ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది ఎర్త్ ఆప్షన్ ఏ మెల్టింగ్ ఆఫ్ హిమాలయన్ గ్లేషియర్స్ అండ్ ఆప్షన్ సి యూట్రిఫికేషన్ అండ్ ఆప్షన్ డి ఇంక్రీజ్డ్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ సో ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అంటే ఎర్త్స్ టెంపరేచర్ పెరగడం అన్నట్టు అంటే ఖచ్చితంగా ఆప్షన్ ఏ అయితే కాదు సో ఎర్త్ టెంపరేచర్ పెరిగింది అనుకోండి హిమాలయాస్ కలుగుతాయి కదా సో మెల్టింగ్ ఆఫ్ హిమాలయన్ గ్లేషియర్స్ అనేది రైట్ ఆప్షన్ సో గ్లోబల్ వార్మింగ్ ద్వారా మనకి జరిగే అనర్థాలు ఏంటి టెంపరేచర్ రైజ్ అవ్వడం మెయిన్ జరిగేది అని టెంపరేచర్ రైజింగ్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం దానివల్ల ఏమవుతుంది వాటర్ షార్టేజ్ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది హీట్కి సో వాటర్ షార్టేజ్ అండ్ అంతేకాకుండా డ్రాట్ కండిషన్ పెరిగిపోతుంది సో నీళ్ళు లేకుండా అండ్ అంతేకాకుండా సాల్ట్ ఇన్వేషన్ జరుగుతుంది సాల్ట్ ఇన్వేషన్ జరుగుతుంది అండ్ అలాగే మెల్టింగ్ ఆఫ్ హిమాలయన్ గ్లేషియర్స్ కూడా జరుగుతుంది ఎందుకంటే టెంపరేచర్ బాగా పెరగడం బట్టి హిమాలయ గ్లేషియర్స్ కరిగిపోతూ ఉంటుంది సో ఇది ద కాన్సిక్వెన్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ సో నెక్స్ట్ చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఫోటోకెమికల్ స్మోగ్ సో ఏ మాలిక్యూల్ ఫోటోకెమికల్ స్మోగ్లో ఉంటుంది ఆల్రెడీ ఇందా డిస్కస్ చేసాం కదా సో ఫోటోకెమికల్ స్మోగ్లో ఎవరెవరు ఉంటారు ఎనో ఉంటుంది ఓ త్రీ ఉంటుంది ఫార్మేషన్లో అండ్ ఎనో టూ ఉంటుంది అండ్ సిహెచ్ టూ ఓ ఉంటుంది అలా చూసుకుంటే మనకి ఎవరు కరెక్ట్ ఆప్షన్ ఎన్ో టూ మ్యాచ్ అవుతుంది కదా ఆప్షన్ బి సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు సో ఫార్మేషన్ ఆఫ్ ఫోటో కెమికల్ స్మోగ్లో ఎవరు ఉంటారు ఎన్నో ఓ త్రీ ఎన్నో టూ అండ్ సిహెచ్ టూ ఓ ఇది టూ థౌజండ్ ట్వంటీ షిఫ్ట్ వన్లో అడిగిన క్వశ్చన్ సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఇట్స్ ఎన్ అఫ్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కూర్చుంటే సరిపోతుంది ఈ చాప్టర్ ఈజీగా వన్ మార్క్ అకౌంట్లో మనం వేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇక్కడ డిస్ప్లే అవుతాం క్వశ్చన్స్ చూడండి ఒక్కసారి సో ఆల్రెడీ టూ ట్వంటీలో మనకి ఈ క్వశ్చన్ వచ్చింది అండ్ ఇది ఏంటంటే ఫోటో కెమికల్ స్మోగ్లో ఉండే మాలిక్యూల్స్ కోసం సో ఇక్కడ చూపిస్తున్న ఈ రెండు క్వశ్చన్స్ చూడండి సో వాట్ ఆర్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెమికల్స్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటో కెమికల్ స్మోగ్ ఫార్మేషన్ ఇది కొంచెం కూర్చోండి నాట్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఫోటో కెమికల్ స్మోగ్ సో ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది ఇది టూ థౌసండ్ ట్వంటీలో వచ్చింది సో సేమ్ దీనికి ఏదైతే ఉందో నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ ఉపయోగిస్తే రెండింటికి కూడా ఆన్సర్ వచ్చేస్తుంది రెండు సేమ్ క్వశ్చన్స్ మనకి రెండు కూడా సో ఏంటిది సో అసలు ఫార్మేషన్ ఆఫ్ ఫోటో కెమికల్ స్మోక్కి ఏమేమి కావాలి ఎన్ఓ ఓ త్రీ అండ్ ఎన్వో టూ అండ్ సిహెచ్ టూ సో ఇక్కడ మనకి ఆప్షన్స్ రెడ్ ఆప్షన్లు చూసుకోండి అన్నీ ఉన్నాయి కానీ ఎవరు ఇక్కడ ఎస్ఓ టూ లేదు సో అలా ఇక్కడ కూడా చూడండి ఎస్ఓ టూ సో టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ అండ్ టూ థౌజండ్ ట్వంటీలో వచ్చిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి సో ఎస్ఓటి అండ్ ఎస్ఓ టూ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఫోటో కెమికల్స్ స్మోగ్ విషయంలో జస్ట్ మీకు మీకు సింపుల్ ఈసారి కూడా రావచ్చు సో ఎనో ఓ త్రీ ఎనో టూ అండ్ సిహెచ్ టూ ఓ ఇది ఫోటో కెమికల్ స్మోక్కి ఫార్మేషన్లో ఉండేవి సో ప్రెజెన్స్ అడగచ్చు లేదా ఆప్షన్స్ అడగచ్చు కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకున్నారనుకోండి సరిపోతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ద ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కెమికల్ నవేడేస్ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ ద పేపర్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సూటబుల్ కెట్లిస్ట్ ఈజ్ సో కింద ఇచ్చిన ఫోర్లో ఏది అది సో మనకి పేపర్ని బ్లీచ్ చేయడానికి సో ఎక్క ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అంటే ఎటువంటి పొల్యూషన్కి కారణం లేని కెట్లిస్ట్ ఎవరు కింద ఇచ్చిన వాటిలో అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ క్లోరిన్ సల్ఫర్ డయాక్సైడ్ అండ్ బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదు ఓన్లీ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎందుకంటే ఇది ఎక్కడ కూడా పొల్యూషన్ ఫ్రీ నేచర్ ఉంటుంది దీనికి కాబట్టి ఇది కెట్లిస్ట్లో వాడతాము ఆ పేపర్ని బ్లీచ్ చేయడానికి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం డిడిటీ ఈస్ సో డీడిటీ ఏంటది యాంటీబయోటికా బయోడిగ్రేడబుల్ పొల్యూటెంటా లేదా నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంటా లేదా నైట్రోజన్ కంటైనింగ్ ఇన్సెక్టిసైడ్సా సో అసలు డీడిటీ ఫుల్ ఫామ్ ఏంటి డైక్లోరో డైఫినాల్ టైక్లోరో ఇథేన్ ఏంటి డైక్లోరో డైఫినాయిల్ అండ్ టైక్లోరోయిథేన్ సో ఇదేంటి అసలు ఒక నాన్ బయోడీగ్రేడబుల్ పొల్యూటెంట్ అంటే ఇది స్మాలర్ సబ్స్టెన్స్ హామ్లెస్ స్మాల్ సబ్స్టెన్స్కి బ్రేక్డౌన్ చేయలేము సో హార్మ్లెస్ అంటే ఇప్పుడు చాలా డేంజర్ అన్నట్టు ఇది ఎందుకంటే దీన్ని బ్రేక్డౌన్లో కూడా మనకి హామ్ఫుల్లే వస్తాయి కానీ హామ్లెస్ సబ్స్టెన్సెస్ రావు కాబట్టి డిడిటి చాలా డేంజర్ సో డిడిటీ ఈజ్ ఏ నాన్ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం యాసిడ్ రెయిన్ ఈజ్ కాజ్డ్ బై ది ప్రజెన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ఎయిర్ ఎక్స్ అండ్ వైఆర్ రెస్పెక్టివ్లీ సో యాసిడ్ రేట్కి ఎక్స్ ఇంకా వై కారణమైతే ఈ ఎక్స్ అండ్ వై ఏమై ఉంటుంది ఎస్ఓ టూ ఎన్ఓ టూ ఆ లేకపోతే సిఎఫ్సీ ఓ త్రీయా లేదా సిఎఫ్సియా లేదా ఎస్ఓ టూ ఓ త్రీయా ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా ఇది టూ థౌజండ్ నైన్టీన్ క్వశ్చన్ కానీ ఇందాక ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీలో మనకు క్వశ్చన్ క్వశ్చన్ ఆల్రెడీ ఉంది కదా అప్పుడు ఏంటి ఎస్ఓ టూ అండ్ ఎన్ఓ టూ ఈ రెండు కారణం యాసిడ్ రే కాబట్టి ఇక్కడ ఎక్స్ వై ఎవరు ఎక్స్ అంటే ఎస్ఓ టూ అండ్ వై అంటే ఎవరు ఎన్ఓ టూ సో గుర్తుపెట్టుకోండి యాసిడ్ రైన్ విషయంలో మీరు రెండు గుర్తుపెట్టుకోండి ఒకటి ఎస్ఓ టూ అండ్ రెండోది ఎన్ఓ టూ ఈ ఇద్దరు యాసిడ్ రేణికి కారణం సో నైన్టీన్లో ఇదే క్వశ్చన్ చూసాం ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ట్వంటీలో చూసాం మనం ఓకే సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ అక్కడ కూడా అంతే ఎస్ఓ టూ ఎన్నో టూ సో మన కెమిస్ట్రీలో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి సో కొంచెం స్పెషల్ ఫోకస్ చేసుకుంటే కనుక మీరు ఫార్టీకి కెమిస్ట్రీలో థర్టీ ప్లస్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మామూలుగా చేసినా సరే థర్టీ ప్లస్ స్కోర్ చేసుకోవచ్చు ఇంకొక థర్టీ టు ఫార్టీ మార్క్స్ మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ నుంచి ఈజీగా తెచ్చుకోవచ్చు బైపీసీ వాళ్ళన్నా సరే కెమిస్ట్రీ నుంచి థర్టీ ప్లస్ తెచ్చుకుంటే మీరు బాట్నీ అండ్ జువాలజీ నుంచి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఫామ్డ్ ఇన్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీసీస్ సో కింద ఇచ్చిన నాలుగు ఫ్లై యాష్ లేదా కార్బన్ మోనాక్సైడ్ జిప్సమ్ ఆర్ లెడ్ ఈ నాలుగిట్లో ఏది నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ అంటే ఆప్షన్ సి జిప్సమ్ ఈజ్ ఎ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ సో ఇది చాలా ఈ సార్ కూడా వచ్చే అవకాశం ఉంది దీని రిలేటెడ్గా ఇది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద రియేజెంట్ యూజ్డ్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఆఫ్ వాటర్ శాంపుల్ ఈస్ పొటాషియం పర్మాగ్నేట్ సల్ఫరిక్ యాసిడ్ యాసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ అండ్ పొటాషియం డైక్రోమేట్ ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ఒకవేళ ఇండికేటర్ ఆఫ్ సిఓడి ఆఫ్ ఎ వాటర్ శాంపుల్ అడిగితే కనుక ఇండికేటర్ అనేసరికి ఎవరు మనకి పొటాషియం డైక్రోమేట్ వస్తుంది అదే కనుక రియేజెంట్ కోసం మాట్లాడితే అప్పుడు ఎవరు వస్తారని చెప్పాను యాసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ సో ఏంటి యాసిడిఫైడ్ సో ఆప్షన్ సి మన ఆన్సర్ సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఇండికేటర్ అనే విషయం వచ్చేసరికి పొటాషియం డైక్రోమేట్ అదే రియేజెంట్ అయితే యాసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ ఓకే సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఫాగ్ ఈజ్ అ డిస్పర్షన్ ఆఫ్ సో ఫాగ్ ఇక్కడికి ఇచ్చిన నాలుగు ఫామ్స్లో అంటే లిక్విడ్ ఇన్ లిక్విడా గ్యా సాలిడ్ ఇన్ గ్యాసా గ్యాస్ ఇన్ సాలిడా లిక్విడ్ ఇన్ గ్యాసా ఈ నాలుగు ఆప్షన్లో ఫాగ్ ఏ రూపం సో ఫాగ్ అన్నది గ్యాస్ రూపం అని సర్వసాధారణంగా చాలామందికి ఐడియా ఉంటుంది సో ఎప్పుడైనా ఒక క్వశ్చన్ చదివిన తర్వాత మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ చదివిన తర్వాత సో అది అర్థం కాకపోయినా జస్ట్ మీరు సెన్స్ వాడడానికి ట్రై చేయండి సో దాట్ ఏదైతే మరీ ఫాల్స్గా ఉన్న ఆప్షన్ డిలీట్ చేసుకోవచ్చు కాబట్టి ఫాగ్ అనేది ఒక గ్యాస్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ లిక్విడ్ ఇన్ లిక్విడ్ కాదు గ్యాస్ ఇన్ సాలిడు కాదు అయితే సాలిడ్ ఇన్ గ్యాస్ ఉండాలి లిక్విడ్ ఇన్ గ్యాస్ ఉండాలి సో అది గ్యాస్కి ఏంటి లిక్విడ్ ఇన్ గ్యాసే మనకి రైట్ ఆప్షన్ సో మనకి ఒకవేళ టాపిక్ మీద ఐడియా లేకపోయినా ఆప్షన్స్ చూసి జస్ట్ ట్రై చేయండి సో దాన్ని బట్టి మీ సెన్సెస్ బట్టి అంత ముందు చదువుకున్న నాలెడ్జ్ బట్టి ఎంతో కొంత మీకు రాంగ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఫాగ్ అనేది ఒక డిస్పర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇన్ గ్యాస్ అంటే లిక్విడ్ గ్యాస్లో వేస్తాం ఇక్కడ మెయిన్ మీడియం ఎవరు గ్యాస్ సో మనకి రెండు ఉంటాయి ఏంటి ఒకటి డిస్పర్స్డ్ ఫేస్ సో ఒకటేంటి డిస్పర్స్డ్ ఫేస్ ఇంకోటి డిస్పర్షన్ మీడియం సో డిస్పర్స్డ్ ఫేస్ అండ్ డిస్పర్షన్ మీడియం సో ఫాగ్ ఏంటంటే ఒక డిస్పోర్డ్ ఫేస్ ఇక్కడ ఏంటి మనకి లిక్విడ్ ఏంటి లిక్విడ్ డిస్పర్షన్ మీడియం ఏంటి గ్యాస్ సో లిక్విడ్ ఇన్ గ్యాస్ సో గ్యాస్ ఇక్కడ మనకి మెయిన్ మీడియం అందులో మనం ఆ గ్యాస్లో లిక్విడ్ని వేస్తాం అదే ఫాగ్ ఇస్ అ డిస్పర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇన్ గ్యాస్ సో డిస్పోర్షన్ ఫేస్ ఏంటి డిస్పర్షన్ మీడియం ఏంటి అనేది మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఫాగ్ ఇస్ అ కొలాయిడల్ సొల్యూషన్ ఇదేంటి ఒక కొలాయిడల్ సొల్యూషన్ సో ఈ కొలాయిడల్ సొల్యూషన్ ఎలా ఫామ్ అయింది ఇది లిక్విడ్ అనే గ్యాస్ మనము వేయడం బట్టి ఫామ్ అయింది సో ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి ఓకే నెక్స్ట్ టాపిక్ చూద్దాం

సో పి అనేది ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ సో ఫస్ట్ మనకి ఈ ఫ్రాండ్లిచ్ అడ్జప్షన్ అయిపోతాం ఒక ఈక్వేషన్ తెలిస్తే మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు ఎక్స్ బైఎం ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ద పవర్ ఆఫ్ వన్ బై ఎన్ సో ఇక్కడ ఏదైతే మనకు పవర్ ఉందో వన్ బై ఎన్ దాని వాల్యూ ఎంత అన్నాడు వన్ అన్నాడు కాబట్టి సో వన్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఎం ఈజ్ ఈక్వల్ టు కే సో అప్పుడు మనకి ఆప్షన్ ఏది ఆప్షన్ బి సో ఇది ఒక్కటి తెలిస్తే చాలు మనకి కాబట్టి బేసిక్ ఫార్ములాస్ కానీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక సెన్సస్ వాడి ఈజీగా మనం మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు సో క్వశ్చన్ ఏంటి వన్ బై ఎన్ వాల్యూ కనుక ఈజ్ టు వన్ అయినప్పుడు ఫ్రాండ్లీ అడ్జార్షన్ ఐజోతాం ఎక్స్ బై ఎం వాల్యూ ఏంటి అని అడిగాడు సో మనకి ఈ ఫామ్ తెలిస్తే సరిపోద్ది వన్ బై ఎన్లో వన్ వేసుకున్నాం అండ్ సింపుల్గా ఏంటి కేపి అన్నట్టు ఓకే కే అనేది ఏంటి ఎన్నో కే అనేది ఏంటంటే కాన్స్టెంట్స్ వాల్యూస్ ఫర్ అబ్జర్బంట్ అండ్ అబ్జర్బేట్ అట్ గివెన్ టెంపరేచర్ అది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఈజ్ ఆప్టైండ్ ఫర్ ఫిజిజాప్షన్ ఆఫ్ ఎ గ్యాస్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎ ప్రెషర్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్ సో ఇక్కడ మనకి మనకి గ్రాఫ్ ఇవ్వడం జరిగింది సో ఇది ఒక అబ్జర్వేషన్ గ్రాఫ్ దీని బేస్డ్ ఆన్ టెంపరేచర్స్ యొక్క ఆర్డర్ చెప్పమంటున్నాడు సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి టీ వన్ టీ టూ టీ త్రీ టీ వన్ అనేది ఈ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ఒక కండిషన్ పేరు టీ వన్ ఈ కండిషన్ పేరు టీ త్రీ ఈ కండిషన్ పేరు టీ టూ కానీ ఇక గ్రాఫ్ చూపించేది టెంపరేచర్ సంబంధించి కాదు చాలామంది అదే కన్ఫ్యూజన్ అయిపోతారు సో ఇక్కడ గ్రాఫ్ మనకి టెంపరేచర్స్ చూపించట్లేదు ఇక్కడ గ్రాఫ్ మనకి కేవలం అబ్జర్వేషన్ కోసం చూపిస్తుంది సో ఇక్కడ టీ టూ పైన ఉంది కాబట్టి టీ టూ అందరికన్నా ఎక్కువ అనుకుంటారు చాలామంది సో అది కాదు ఇక్కడ ఇది కేవలం అబ్జర్బ్షన్ గ్రాఫ్ సో ఈ గ్రాఫ్ బేస్డ్ ఆన్ మనము ఆర్డర్ ఆఫ్ టెంపరేచర్స్ చెప్పాలి సో అలా చెప్పాలి అంటే ఫస్ట్ అబ్జర్బ్షన్కి టెంపరేచర్కి ఉన్న రిలేషన్ తెలుసుకోవాలి సో డిగ్రీ ఆఫ్ అబ్జర్బ్షన్ ఏంటి డిగ్రీ ఆఫ్ అబ్జర్బ్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఏంటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట అంటే అబ్జర్వేషన్ పెరిగితే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అదే అబ్జర్వేషన్ డిక్రీజ్ అయితే టెంపరేచర్ పెరుగుతుంది సో అంటే అర్థం ఏంటి ఇక్కడ అబ్జర్వేషన్ గ్రాఫ్లో చూపించినట్టుగా ఎవరైతే ఇక్కడ ర్యాంక్ వన్నో వాళ్ళు టెంపరేచర్లో ర్యాంక్ త్రీ సో ఇక్కడ అందరికన్నా టాప్ ఎవరున్నారు ఉన్నారు టీ టూ అంటే టీ టూనే టెంపరేచర్లో లీస్ట్ క్యాండిడేట్ అంటే ఫస్ట్ టీ టూ టీ టూతో పోల్చుకుంటే టీ త్రీ ఎక్కువ కాబట్టి టీ టూ ఈస్ లెసర్ దాన్ టీ త్రీ అండ్ అందరికన్నా హైయెస్ట్ ఎవరు టీ వన్ టెంపరేచర్ వైజ్గా సో ఇదేంటి టెంపరేచర్ ఆర్డర్ సో ఇదేంటి టెంపరేచర్ ఆర్డర్ అంటే ఈ ఆర్డర్ ఉంది టీ టూ టీ త్రీ అండ్ టీ వన్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ అబ్జర్వేషన్ గ్రాఫ్ బట్టి మనకు ఆర్డర్ ఎలా ఉంది అంటే టీ వన్ సో అందరికన్నా తక్కువ టీ వన్ తర్వాత టీ త్రీ తర్వాత అందరికన్నా ఐఎస్ టీ టూ ఇది ఎవరి ఆర్డరు అబ్జర్వేషన్ ఆర్డర్ సో గ్రాఫ్లో అబ్జర్వేషన్ ఆర్డర్ ఉంది ఆ ఆర్డర్కి అపోజిటే టెంపరేచర్ ఆర్డర్ క్లియర్ కదా సో కన్ఫ్యూజ్ చేసేటట్టుగా టీ అన్న పేరు పెట్టాడు ఆ గ్రాఫ్స్కి దాంతో ఇదే టెంపరేచర్ గ్రాఫ్ చూపిస్తుంది అనుకుని దీని ఆర్డర్ని ఆన్సర్ కింద వెతుకుతారు సో టీ వన్ టీ త్రీ టీ టూ అన్న అది కూడా ఉంటుంది చూడండి కదా ఇగో ఇది ఉంది కదా ఇది అనుకుంటారు చాలామంది కానీ ఇది కాదు సో దీనికి క్వాయిట్ అపోజిట్ ఉన్నది ఏది ఆప్షన్ బి అదే మన ఆన్సర్ ఎందుకంటే ఇది అబ్జర్వేషన్ అడిగాడు అనుకోండి అప్పుడు డి కరెక్ట్ అయ్యేది కానీ ఇక్కడ అడిగింది అబ్జర్వేషన్ గురించి కాదు టెంపరేచర్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ క్లియర్ కదా నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫన్ ది ఫాలోయింగ్ కింద ఒక ఫైవ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సో వాటిలో ఏది కరెక్ట్ అన్నది మనం ఫైండ్ చేయాలి సో ఆప్షన్ ఏలో త్రీ వన్ టూ త్రీ అని ఆప్షన్ బిలో వన్ త్రీ ఫైవ్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఆప్షన్ సిలో టూ త్రీ ఫైవ్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఆప్షన్ డిలో వన్ టూ ఫైవ్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఇవ్వడం జరిగింది సో దేంట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ సో ఫస్ట్ థింగ్ అయితే మిల్క్ ఈజ్ అన్ ఎమల్షన్ ఇది మనకు తెలిసిందే మిల్క్ ఒక ఎమల్షన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎల్ ఎమల్షన్ అది ఒక అదొక పర్మనెంట్ ఎమల్షన్ అని చెప్పచ్చు ఇంకా చెప్పాలంటే అండ్ స్మోక్ ఈజ్ అన్ ఏరోసల్ ఇది మనకు తెలిసిందే సో ఏరోసోల్ అంటే ఏంటి సస్పెన్షన్ ఆఫ్ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఆర్ ఫైన్ సాలిడ్ పార్టికల్స్ ఇన్ ఏ గ్యాస్ ఆర్ హెయిర్ కాబట్టి ఇది ఓకే లైక్ స్మోక్ ఫ్యూము మిస్ట్ డస్ట్ ఇదంతా కూడా మనకి ఏరోసోలని వస్తుంది స్మోకే కాదు మనకి ఫ్యూమ్స్ అన్న ఏరోసోలే అండ్ అలాగే మిస్ట్ అలాగే డస్ట్ మనకి ఏరోసోలే సో అలా చూసుకుంటే ఆప్షన్ వన్ రాంగ్ నైంటీ పర్సెంట్ సి టెన్ పర్సెంట్ ఆఫ్ ఓటర్ ఏ రోసల్లోని ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ వన్ రాంగ్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే పెప్టైజేషన్ ఇస్ ఎ మెథడ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ ఇది కరెక్ట్ కాదు సో అసలు పెప్టైజేషన్ అనేది అనేది ఏంటి ఒక కన్వర్షన్ సో ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ లిక్విడ్ మి మిక్స్చర్ ఇంటు కొలాయిడల్ అంతేకాని ప్యూరిఫికేషన్కి వాడేది కాదు కాబట్టి ఇది రాంగ్ సో అల్ట్రా ఫిల్ట్రేషన్ కోసం తెలిసిన తెలియకపోయినా ఇది ఇప్పుడు ఈ రెండు రాంగ్ కాబట్టి ఇది ట్రూ అవుతుంది కానీ సో ఇదే ప్యూరిఫికేషన్ మనకి ఓకే అల్ట్రా ఫిల్ట్రేషన్ మాత్రం ఎందుకు వాడతాం ప్యూరిఫికేషన్ కోసం వాడడం జరుగుతుంది కాబట్టి ఇది రైట్ ఆప్షన్ సో మనకి ఈజీగా మిల్క్ ఎమల్షన్ స్మోక్ ఎరోసోల్ ఇది చాలా మోస్ట్ కామన్ మనకి ఐపీలో కూడా ఉండే టాపిక్ కాబట్టి రాంగ్ ఆప్షన్స్ కోసం వెతికేటట్టయితే అయితే సో ఇక్కడ చూడండి ఇదైతే ఖచ్చితంగా కాదు అందుకే ఆప్షన్ టూ లేదు కాబట్టి సో మనకి సి ఏ మనకి పోటీ ఉంటుంది అందులో ఏదైనా చూసుకోవాలి ఏరోసల్ ఫస్ట్ది కాదన్న విషయం కూడా మ్యాక్సిమ్ తెలుస్తుంది మనకి ఐపీ బాగా నాలెడ్జ్ బట్టే కాబట్టి ఆప్షన్ ఏ రాంగే ఆప్షన్ డి రాంగే సో ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది ఇది నేను ఎలా చెప్తున్నా అంటే ఎవరికైతే కొంచెం అంతగా డెప్త్ నాలెడ్జ్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ పెప్టైజేషన్ అల్ట్రాఫిల్ట్రేషన్ ఇవి కొంచెం రేర్ టాపిక్స్ కానీ మిల్క్ అండ్ స్మోక్ ఇవి చాలా కామన్ టాపిక్స్ ఏరోసల్ కాబట్టి సో ఆ వర్షన్లో మనం చూసుకుంటే మిల్క్ స్మోక్ ఇది ఇది ట్రూ అని తెలిసిపోతుంది ఏ తెలుసు కాబట్టి ఆప్షన్ వన్ ఇది స్టేట్మెంట్ వన్ రాంగ్ అని అర్థమైపోతుంది మనకి కాబట్టి సో అలా చూసుకుంటే ఆప్షన్ సి అంటే మనకి పెప్టైజేషన్ కోసము ఫిల్టరేషన్ కోసం తెలియకపోయినా ఆప్షన్ సి అని మనం గెస్ చేయొచ్చు అర్థమైంది కదా సో మిల్క్ అన్నది ఎమల్షన్ ఇట్స్ ఎ పర్మనెంట్ ఎమల్షన్ అండ్ ఏరోసోల్ ఏది స్మోక్ స్మోకే కాదు మనకు నెక్స్ట్ క్వశ్చన్లో ఫ్యూమ్స్ మిస్ట్ అండ్ డస్ట్ కోసం అంటాడు అవి కూడా ఏరోసోల్ కిందనే వస్తాయి పెప్టైజేషన్ అది కన్వర్షన్ ఆఫ్ కొలాడల్ సొల్యూషన్ కోసం హెల్ప్ కానీ కన్వర్షన్ ప్రాసెస్ హెల్ప్ కానీ ప్యూరిఫికేషన్ కోసం కాదు అల్ట్రాఫిల్టరేషన్ మాత్రం ప్యూరిఫికేషన్ కోసం వాడేది కాబట్టి ఆప్షన్ ఫైవ్ స్టేట్మెంట్ ఫైవ్ ఈజ్ రైట్ సో అలా చూసుకుంటే సి వన్ త్రీ ఫైవ్ ఈజ్ రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం

లెస్ దాన్ జీరో ఉండాలి సో అలా చూసుకుంటే ఏది రైట్ ఆప్షన్ అంటే డెల్టా జీ ఇస్ లెస్ దాన్ జీరో డెల్టా ఎస్ ఇస్ లెస్ దాన్ జీరో అండ్ డెల్టా హెచ్ ఇస్ లెస్ దెన్ జీరో అంటే గిబ్స్ ఎనర్జీ ఎంట్రోపీ అండ్ ఎంతల్పీ వీటికి సంబంధించినవన్నీ కూడా చేంజెస్ అన్నీ కూడా లెస్ దెన్ జీరోనే ఉంటాయి మనకి కాబట్టి ఏది కరెక్ట్ ఆప్షన్ సి ఇస్ రైట్ ఆప్షన్ మనకి ఆప్షన్ సిలోనే మనకేంటి అటు గిప్స్ ఎనర్జీ అటు ఎంట్రోపీ ఎంత అల్పి అన్నీ కూడా లెస్ దాన్ జీరో అని ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ఒక స్పాంటేనియస్ అడ్జబ్షను ఎప్పుడు కూడా అది ఏంటి ఎక్సోథర్మిక్ రియాక్షన్ సో ఎక్సోథర్మిక్ రియాక్షన్లో ఏం జరుగుతుంది మనకి హీట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎంత అల్ఫీ అనేది లెస్ దాన్ జీరో ఉంటుంది ఆబ్వియస్గా మనకి ఎంట్రోపీ అనేది ఏంటి లెస్ దాన్ జీరో ఉంటుంది గిఫ్ట్స్ ఈక్వేషన్ ఏంటి డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ డెల్టా ఎస్ సో ఇక్కడ కూడా మనకి ఏంటి ఖచ్చితంగా టెంపరేచర్ లోవర్గా ఉంటుంది కాబట్టి మనకి గిప్స్ గిప్స్ ఎనర్జీ కూడా లెస్ దాన్ జీరో ఉంటుంది సో ఒకటి ఫిక్స్ అయిపోండి స్పాంటేనియస్ అబ్జర్బ్షన్లో డెల్టా జీ కానీ డెల్టా ఎస్ అంటే ఎంత ఎంట్రోపీ ఇంకా గిప్స్ ఎనర్జీ ఇవన్నీ కూడా లెస్ దాన్ జీరోనే ఉంటుంది ఓకే కదా క్లియర్ కదా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్

సో ఎక్కడది కొలాయిడల్ సొల్యూషన్లో మాత్రం జరుగుతుంది కాబట్టి సో అలా చూసుకుంటే క్లౌడ్స్ మనకి కొలాయిడల్ సొల్యూషన్ మిల్క్ అండ్ సస్పెన్షన్ ఈ మూడు కూడా కొలాయిడల్ సొల్యూషన్ కాబట్టి అక్కడ టిండల్ ఎఫెక్ట్ జరుగుతుంది కానీ షుగర్ సొల్యూషన్ మాత్రము అది కొలాయిడల్ సొల్యూషన్ కాదు సో అది అలాంటప్పుడు అక్కడ మనకి టిండల్ ఎఫెక్ట్ జరుగుతుందా జరగనే జరగదు షుగర్ సొల్యూషన్ అనేది ఏంటి ఒక ప్యూర్ సొల్యూషన్ సో షుగర్ సొల్యూషన్ అనేది ఏంటి ఒక ప్యూర్ సొల్యూషన్ కాబట్టి ఇక్కడ మనకి షుగర్ సొల్యూషన్లో ఎక్కడా కూడా టిండాల్ ఎఫెక్ట్ జరగదు కాబట్టి ఆప్షన్ ఇస్ అ రైట్ ఆప్షన్ ఓకే ఆప్షన్ సి ఏంటి రైట్ ఎందుకు క్లౌడ్లోనూ మిల్క్లోనూ అలాగే సస్పెన్షన్లోనూ టిండాల్ ఎఫెక్ట్ జరుగుతుంది ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఎందుకంటే ఇయర్ ఈ దీని బేస్ అడుగుతుంది కాబట్టి ఓన్లీ షుగర్ సొల్యూషన్ మాత్రమే మనకి ప్యూర్ సొల్యూషన్ ఇక్కడ కాబట్టి ఇక్కడ టిండాల్ ఎఫెక్ట్ జరగదు టిండాల్ ఎఫెక్ట్ జరగదు కాబట్టి మన ఆప్షన్లు ఏమి అడిగాడు నో టిండాల్ ఎఫెక్ట్ ఎక్కడ అంటే సుగర్ సొల్యూషన్ క్లియర్ కదా ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద కోగులేషన్ ఆఫ్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ పాజిటివ్ కొలైడ్ టు ప్లేస్ వెన్ జీరో పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ హెచ్సిఎల్ వాజ్ యాడెడ్ టు ఇట్ వితౌట్ చేంజింగ్ ద వాల్యూమ్ మచ్ ద ఫ్లోక్యులేషన్ వాల్యూ ఆఫ్ ది హెచ్సిఎల్ ఫర్ ది కొలైడీస్ సో మనకి ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఒక పాజిటివ్ కోలాడ్ ఉంది దానికి జీరో పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ హెచ్ఎల్ యాడ్ చేయడం బట్టి మనకి కోఆగులేషన్ జరిగింది సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే ఫ్లోక్యులేషన్ వాల్యూ అడుతున్నాడు హెచ్సిఎల్ది సో అసలు ఫ్లోక్యులేషన్ వాల్యూ ఏంటి మినిమం నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ పర్ లీటర్ రిక్వైర్డ్ కాబట్టి ఇక్కడ ఫ్లోక్యులేషన్ వాల్యూ తెలియాలి అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెచ్సిఎల్ కావాలి సో ఏం కావాలి మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెచ్సిఎల్ కావాలి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు మాస్ ఇచ్చాడు సో మాస్ ఆఫ్ హెచ్సిఎల్ ఇచ్చాడు కానీ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి సో నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ సో మాస్ ఆఫ్ హెచ్సిఎల్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ హెచ్సిఎల్ తీసుకోవాలి ఏంటి మాస్ ఆఫ్ హెచ్సిఎల్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ హెచ్సిఎల్ సో మాస్ ఆఫ్ హెచ్సిఎల్ ఏంటి ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చారు కదా జీరో పాయింట్ సెవెన్ త్రీ సో మాలిక్యులర్ మాస్ ఏంటి హైడ్రోజన్ యొక్క మాస్ ఎంత వన్ అదే సిఎల్ క్లోరిన్ ఎంత థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సో రెండు ఇయర్స్ ఎంత జీరో పాయింట్ సెవెన్ త్రీ బై వన్ ప్లస్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంత థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఓకే సో దాన్ని ఎలా చేసుకోవచ్చు మనం సెవెంటీ త్రీ బై హండ్రెడ్ ఇంటూ సో థర్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ టెన్ సో అర్థమైతే పాయింట్స్ లేకుండా చేస్తే మన క్యాలిక్యులేషన్ చాలా సింపుల్ అవుతుంది సో అందుకోసం ఇలా వేసుకున్నాను సో మనం సింపుల్గా జీరో జీరో క్యాన్సిల్ చేసుకుని తర్వాత సెవెంటీ త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది జీరో పాయింట్ జీరో టూ మోల్స్ వస్తుంది కానీ ఇక్కడ మనకి ఎంఎల్లో ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి ఇంకో హండ్రెడ్ మిల్లీ మోల్స్లోకి మార్చుకోవాలి సో అప్పుడు ఏమవుతుంది ట్వంటీ మిల్లీ మోల్స్ సో ఇప్పుడు మనకేంటి టూ హండ్రెడ్ ఎంఎల్ని కోగులేట్ చేయాలి అంటే మనకి ఎన్ని మోల్స్ కావాలి ట్వంటీ మిల్లీ మోల్స్ కావాలి ఇప్పుడు మనం ఫ్లోక్యులేషన్ వాల్యూ ఫైన్ చేయాలి సో ఫ్లోక్యులేషన్ వాల్యూ ఏంటి మనకి కావాలి ఎలా అంటే సో టోటల్ ఎంత మనకి చేయాల్సిన కోగులేషన్ చేయాల్సిన ఆ యొక్క పాజిటివ్ కొరడంత టూ హండ్రెడ్ ఎంత యాడ్ చేస్తే అయ్యింది కోకులేషన్ హెచ్సిఎల్ ఎంత ఫైన్ చేసాం ట్వంటీ కదా ఆ ట్వంటీ ఇంటూ పర్ లీటర్ కాబట్టి లీటర్కి వచ్చి ఎన్ని ఎంఎల్ సో థౌజండ్ ఎంఎల్ కదా థౌసండ్ ఓకే ఇప్పుడు సింపుల్ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు టూ టూ క్యాన్సిల్ ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఒక జీరో టూ టూ క్యాన్సిల్ అయిపోయింది ఎంత హండ్రెడ్ సో ఫ్లోకులేషన్ వాల్యూ ఎంత హండ్రెడ్ అన్నట్టు సో ఆప్షన్ ఏది ఆప్షన్ డి ఇస్ రైట్ ఆప్షన్ సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ క్వశ్చన్లో మనకి మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఒక పాజిటివ్ కొలాయిడ్ని కోగులేషన్ చేయడానికి హెచ్సిఎల్ యాడ్ చేయడం జరిగింది జీరో పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ హెచ్సిఎల్ యాడ్ చేయడం జరిగింది సో వితౌట్ వాల్యూమ్ చేంజ్ ఒక వాల్యూమ్ మంచి చేంజ్ చేయలేదు ఫ్లోక్యులేషన్ వాల్యూ ఆఫ్ హెచ్సిఎల్ అడిగాడు కాబట్టి అసలు ఫ్లోక్యులేషన్ అంటే ఏంటి మినిమం నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ పర్ లీటర్ రిక్వైర్డ్ కాబట్టి ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి హెచ్సిఎల్ సంబంధించి కాబట్టి అది తెలియాలంటే ఏం చేయాలి మాస్ బై మాలిక్యులర్ మాస్ ఏంటి మాస్ ఎంత ఇక్కడ చేయడం జరిగింది అది మాలిక్యులర్ మాస్ సో జీరో పాయింట్ సెవెన్ త్రీ బై హెచ్ మాస్ ఎంత వన్ అండ్ క్లోరిన్ ఎంత మాలిక్యులర్ మాస్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సో ఇలా వేసి సింపుల్గా సాల్వ్ చేసుకున్నాం ఎంత వచ్చింది ట్వంటీ మనకి జీరో పాయింట్ జీరో టూ మోల్స్ వచ్చినాయి కానీ మనకి ఇక్కడ టూ హండ్రెడ్ మిల్లీలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం మిల్లీ మోల్లోకి మార్చుకున్నాం ఇప్పుడు ఫ్లోకులేషన్ వాల్యూ కోసం టోటల్ ఎంత కొలాయిడ్ పాజిటివ్ కూడా ఏమో టూ హండ్రెడ్ కింద వేసుకున్నాం అవుట్ ఎంత ట్వంటీ ఇది ఫైన్ చేసింది ఇంటూ లీటర్ కాబట్టి థౌజండ్ సో సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది హండ్రెడ్ వచ్చింది సో హండ్రెడ్ ఈజ్ ద ఫ్లోకులేషన్ వాల్యూ ఆఫ్ హెచ్సిఎల్ ఫర్ మేకింగ్ కోగులేషన్ ఆఫ్ ఏ టూ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ ఆఫ్ ఏ పాజిటివ్ కోలాయిడ్ ఓకే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ సమ్ చూద్దాం ద ప్రోసెస్ ఇన్ విచ్ కొలాయిడ్స్ వెన్ సబ్జెక్టెడ్ టు డీసీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవ్ వర్డ్స్ అండ్ ఎలక్ట్రోడీస్ సో దాన్ని ఏమంటాం సో ఎప్పుడైతే ఒక కొలాయిడ్లో మనకు సంబంధించి డీసీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్కడ ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తే సో దాన్ని బ్రౌనియన్ మూమెంట్ అంటామా టిండాల్ ఎఫెక్ట్ అంటామా లేకపోతే పెప్టిజేషన్ అంటావా లేదా ఎలక్ట్రోఫోరసిస్ అంటామా సో ఎప్పుడన్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఒక పార్టికల్ లేదా కొలాయిడల్ పార్టికల్ ఉండొచ్చు అది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సబ్జెక్ట్ అయినప్పుడు ఎప్పుడైతే అది ఒక ఎలక్ట్రోడ్ దగ్గరికి పార్టికల్ మూవ్ అయితే దాన్ని ఏమంటాం ఎలక్ట్రోఫోరసిస్ ఏంటి ఎలక్ట్రోఫోరసిస్ అని అంటాము సో ఇక్కడ ఈ బ్రౌన్జిన్ మూమెంట్ కానీ పెప్టైజేషన్స్ కానీ టిండాలి ఎఫెక్ట్ కానీ ఎక్కడా కూడా మనకి ఈ ఎలక్ట్రోడ్స్ ఇదేది సంబంధం ఉండదు ఎలక్ట్రోడ్స్ సబ్జెక్ట్ టు కరెంట్ ఫీల్డ్ ఇదంతా కూడా మనకి ఏంటి సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సబ్జెక్ట్ చేస్తూ ఎలక్ట్రోడ్ దగ్గరికి మనకి పార్టికల్స్ మూమెంట్ ఉంటే అది కేవలం ఏంటి ఎలక్ట్రోఫోరసెస్ ఓకే ఈ మిగతావి కాదు సో టిండల్ ఎఫెక్ట్ అంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా సో ఇవేవి కాదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద సాల్ ప్రిపేర్డ్ బై బ్రెడిక్ ఆర్క్ మెథడ్ ఈస్ ఎక్స్ అండ్ ది చార్జ్ ఆఫ్ సాల్ పార్టికల్స్ ఆఫ్ ఇట్ ఈస్ క్యూ దెన్ ఎక్స్ అండ్ క్యూ ఆర్ రెస్పెక్టివ్లీ సో ఇక్కడ బ్రెడిక్ ఆర్క్ మెథడ్ ద్వారా మనం ఒక సాల్వ్ ప్రిపేర్ చేస్తున్నాము అది ఎక్స్ అనుకోండి అండ్ ఆ ప్రిపేర్ చేస్తున్న ఆ ఛార్జ్ ఆఫ్ సాల్వ్ పార్టికల్స్ యొక్క ఛార్జ్ క్యూ అనుకోండి అప్పుడు ఎక్స్ ఏంటి క్యూ ఏంటి ఆప్షన్ ఏలో ఎక్స్ మెటల్ అని మెటల్ సాల్ అని అండ్ క్యూ అంటే ఛార్జ్ నెగిటివ్ అని ఇచ్చాడు బిలో సో ఇది మెటల్ సాలే కానీ పాజిటివ్ ఛార్జ్ అని ఇచ్చాడు అండ్ సిలో మెటల్ సల్ఫైడ్ సాల్ అండ్ నెగిటివ్ ఛార్జ్ అని ఇవ్వడం జరిగింది అండ్ డిలో టీఐఓ టూ సాల్ అండ్ ఛార్జ్ వచ్చి పాజిటివ్ ఇవ్వడం జరిగింది సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రాడింగ్ ఆర్క్ మెథడ్ మోస్ట్ ఫేమస్ దేనికి అంటే ప్రిపరేషన్ ఆఫ్ సో ఇట్స్ ఏ ప్రిపరేషన్ ఆఫ్ కొలాడల్ సొల్యూషన్ సో ఏ టైప్ ఆఫ్ కొలాడల్ సొల్యూషన్ అంటే మెటల్స్ సో మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ అలాగే సిల్వర్ అలాగే ప్లాటినం సో వీటికి చాలా ఫేమస్ సో అంటే ఇక్కడ అర్థం ఏంటి ఇక్కడ బ్రాడగ్ ఆర్కమ దేనికోసం వాడుతున్నట్టు మెటల్ సొల్యూషన్స్కి అండ్ చార్జ్ ఆఫ్ సాల్వ్ ఆర్టికల్స్ విల్ బి ఆల్వేస్ నెగిటివ్ ఓకే సో బ్రాడీ గార్క్ మెథడ్లో ఎటువంటి సాల్ ప్రిపరేషన్ జరుగుతుంది కొలాడల్ సొల్యూషన్ ఆఫ్ ఎ మెటల్స్ అండ్ ఆ సాల్ పార్టికల్స్ ఒక ఛార్జ్ ఎప్పుడు కూడా నెగిటివ్ సో చాలా ఇంపార్టెంట్ ఇది నోట్ చేసుకోండి నోట్స్లో ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ సిఎల్ఎఫ్ త్రీ ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ సెంట్రల్ ఆర్టమ్ సిఎల్ఈస్ ఇలా ఉన్నప్పుడు మనము క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ ఒక అవుటర్ మోస్ట్ కాన్ఫిగేషన్స్ చెక్ చేసుకోవాలి ఇలా మనకి ఏ కాంపౌండ్ ఇచ్చినా మనం చెక్ చేసుకోవాలి అయితే క్లోరిన్కి ఒకటి హాఫ్ ఫీల్డ్ ఉంది ఫ్లోరిన్ కూడా ఒకటి హాఫ్ ఫీల్డ్ ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ ఫ్లోరిన్స్ ఉన్నాయి త్రీ ఫ్లోరిన్స్కి ఒక్కొక్కటి ఆఫ్ ఫీల్డ్ ఉన్నాయి అయితే మనకి ఇక్కడ క్లోరిన్ ఏమవుతుందంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళి త్రీ హాఫ్ ఫీల్డ్ వస్తాయి ఒక్కొక్క ఆఫ్ ఫీల్డ్ మనకి ఫ్లోరిన్ ఏం చేస్తుంది అంటే ఫిల్ అయిపోతుంది ఫ్లోరిన్ అలాగా క్లోరిన్తో బౌండ్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఫిల్డ్గా ఉన్నవి ఎన్ని ఉన్నాయి చూడండి వన్ అండ్ టూ ఇలాగా రెండు ఆల్రెడీ ఫిల్డ్ ఇలా ఆల్రెడీ ఫిల్ అయి ఉన్నవి మనం లోన్ పేర్స్ కన్సిడర్ చేస్తాం ఇప్పుడు మనకు ఫ్లోరిన్తో క్లోరిన్ బౌండ్ అనేవి వాటిని మనం బౌండ్ పేర్ అంటాం ఆల్రెడీ ఉన్నవి లోన్ పేర్ అంటాం సో ఆల్రెడీ ఫిల్డ్ అయినవి ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి సో వీటి మనం లోన్ పేర్స్ అంటాం ఇలా మనకి ఏ కాంపౌండ్ ఇచ్చినా మనం వాటి మోస్ట్ కాన్ఫిగేషన్స్ చెక్ చేసుకుని మనం చూసుకుంటే ఎన్ని లోన్ పేర్స్ ఎన్ని బాండ్ పేర్స్ అని తెలుస్తుంది అయితే ఇక మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే సెంట్రల్ ఆటమే ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ అనేబుల్ టు ఫార్మ్ ఎంఎఫ్ సిక్స్ మైనస్ త్రీ అన్స్ అంటే మనకి ఇక్కడ వాడు ఫోర్ ఎలిమెంట్స్ ఇచ్చాడు ఈ ఫోర్ ఎలిమెంట్స్ ఇచ్చి ఏ ఎలిమెంట్ ఎంఎఫ్ సిక్స్ లాగా ఫామ్ అవ్వదు అని అడుగుతున్నాడు అయితే మనకి ఇలా ఫామ్ అవ్వాలి అంటే డిఆర్బిటాల్ షెల్లో వేకెంట్ ఉండాలి అయితే ఇక మనకున్న మిగతా త్రీ ఎలిమెంట్స్కి మన డి ఆర్బిటాల్స్ వ్యాలెన్సెషెల్లో వేకెంట్ ఉంటుంది బట్ బి అంటే బోరానికి డిఆర్బిటాల్స్ ఉండవు ఎందుకంటే అది చిన్న ఎలిమెంట్ కాబట్టి ఎస్ పీతోనే స్టాప్ అయిపోతుంది ఈ అల్యూమినియం గేలియం ఇండియం ఇవన్నీ ఏంటంటే పెద్ద ఎలిమెంట్స్ వీటికి ఛాన్సెస్ ఉంటాయి మనము ఇచ్చిన ఎలిమెంట్స్తో ఏవి చిన్న ఎలిమెంట్స్ చూసుకుని దాంట్లో డిఅర్బటాల్ ఉంటుందో లేదో చూసుకుంటే మనము ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం సో ఇది కోబ్యాలన్సీ అనేది బిహాయిండ్ ఫోర్ వెళ్ళలేదు కాబట్టి మనకి ఎంఎఫ్ సిక్స్ లాగా అంటే బిఎఫ్ సిక్స్ మైనస్ త్రీ ఐఆమ్స్ ఫామ్ అవ్వదు సో మన ఆప్షన్ ఏంటి బొరాన్ అంటే బి బీ కెనాట్ ఫామ్ లైక్ ఏ ఎంఎస్ సిక్స్ మైనస్ త్రీ ఐఆన్ కన్సిడరింగ్ ఎలింగియం డయాగ్రామ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ క్యాన్ బి యూజ్ టు రెడ్యూస్ అల్యూమినా సో ఎలింగియం డయాగ్రామ్ని బేస్ చేసుకుని ఈ కింద ఇచ్చిన నాలుగు మెటల్స్లో ఏది అల్యూమినాని రెడ్యూస్ చేయగలుగుతుంది ఎలింగియం డయాగ్రామ్ అంటే ఇట్స్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అదొక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఒక కాంపౌండ్ యొక్క స్టెబిలిటీని టెంపరేచర్ యొక్క రిలేషన్ని ఆ రెండింటి యొక్క రిలేషన్ రిప్రజెంటేషన్ చేసి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట సో దాన్ని బేస్ చేసుకుని అల్యూమినాని ఎవరు రిడ్యూస్ చేయగలుగుతారు సో ఒక కాంపౌండ్ రిడ్యూస్ చేయాలంటే ఆ అవతలి కాంపౌండ్ దానికన్నా ఎక్కువ రియాక్టివిటీ అయి ఉండాలి సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో మెగ్నీషియమే అల్యూమినా కన్నా ఎక్కువ రియాక్టివిటీ చూపిస్తుంది సో మెగ్నీషియం షోస్ మోర్ రియాక్టివిటీ దెన్ ది అల్యూమినా సో అవర్ ఆన్సర్ ఈస్ మెగ్నీషియం క్లియర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ రెడీ ఇన్ గ్రూప్ టర్టిన్ ఎలిమెంట్స్ ఈజ్ అని క్వశ్చన్ ఇచ్చాడు అంటే థర్టీన్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ రేడియస్ అన్నది మనకి ఆర్డర్లో ఈ కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్లో ఏ ఆర్డర్లో కరెక్ట్గా ఉంది యాక్చువల్ థర్టీన్ గ్రూప్ ఎలిమెంట్స్ని బోరాన్ గ్రూప్ అని కూడా అంటారు ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు సో వీటి ఆర్డర్ ఎలా ఉంటుందంటే బోరాన్ గాలియం అల్యూమినియం ఇండియం తాలియం ఆర్డర్లో ఉంటుంది సో ఆ ఆర్డర్లో ఈ నాలుగిట్లో ఏది ఉంది మనకి ఫోర్త్ ఆప్షన్ సో మనకి ఫోర్త్ ఆప్షన్ ఇస్ యో కరెక్ట్ ఆన్సర్ ఈ బోరాన్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎకోసిస్టంలో కూడా బయాలజికల్ రోల్ చాలా మంచి రోల్ ఉంది రోల్ ఉంది మనం బో బోరాన్ గ్రూపే కాదు మిగతా అన్ని గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ఈ అటామిక్ ర్యాడీని కరెక్ట్ ఆర్డర్లో పెట్టుకోవడం చాలా మంచిది మనకి సో ఏ ఆర్డర్ని అడగచ్చు సో మనం ఇక్కడ బోరాన్ గ్రూప్ ఆర్డర్ మాత్రం ఇప్పుడు ఈజీగా మెమరైజ్ చేసుకోండి బోరాన్ గాలియం అల్యూమినియం ఇండియం తాలియం ఈ ఆర్డర్లో అటామిక్ రేడియస్ అన్నది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది క్లియర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ ఇస్ నాట్ ఏ కామన్ పొల్యూటెంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్ బోత్ డ్యూ టు న్యాచురల్ హ్యూమన్ యాక్టివిటీ అంటే కింద ఇచ్చిన ఈ నాలుగిటిల్లో ఏ ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ కామన్ పొల్యూటెంట్ కాదు పొల్యూటెంట్ అంటే ఏంటి విచ్ కాసెస్ పొల్యూషన్ ఏదైతే పొల్యూషన్కి కారణమో దాన్ని పొల్యూటెంట్ అంటాం సో కింద ఇచ్చిన నాలుగిటిల్లో ఏది కామన్ పొల్యూటెంట్ కాదు ఎన్ టూ ఓ ఫైవ్ ఇది కామన్ పొల్యూటెంట్ కాదు న్యాచురల్గాను హ్యూమెన్ యాక్టివిటీస్ వల్లనూ ఇది అంత ఈజీగా ప్రొడ్యూస్ అయ్యే పొల్యూటెంట్ కాదు మిగతా మూడు మాత్రం చాలా కామన్ పొల్యూటెంట్స్ క్లియర్ స్టూడెంట్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ రిప్రజెంట్స్ ద ఆర్డర్ ఆఫ్ హైబ్రడైజేషన్ ఎస్పీ టూ ఎస్పీ టూ ఎస్పీ ఎస్పీ ఫ్రామ్ లెఫ్ట్ టు రైట్ ఆటమ్స్ సో కింద చిన్న ఈ నాలుగు మాలిక్యూల్స్లో ఏ మాలిక్యూల్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు ఈ హైబ్రడైజేషన్ ఫాలో అవుతుంది సెకండ్ ఆప్షన్ టూ సిహెచ్ టూ డబల్ బాండ్ సిహెచ్ సింగిల్ బాండ్ సి ట్రిబుల్ బాండ్ సిహెచ్ సో ఈ కింద చూపించిన ఫార్ములా బేస్డ్ ఆన్ కూడా మనం ఫైండ్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఆర్బిటోల్స్ రిక్వైర్ ఇన్ హైబ్రడైజేషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా మైనస్ బాన్స్ అరౌండ్ ఈచ్ కార్బన్ ఆటమ్ కార్బన్ చుట్టూ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అండ్ దాని లోపల ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి దాన్ని బేస్డ్ ఆన్ మనకి నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ రిక్వైర్ హైబ్రిటేషన్ వాల్యూ వస్తుంది ఓకే స్టూడెంట్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఐరన్ కార్బనల్ ఎఫ్ఈ సి ఫైవ్ ఈస్ ప్రయూక్లియో ఆర్ మోనోన్యూక్లియోర్ టెటాన్యూక్లియో ఆర్ డైన్యూక్లియర్ సో ఈ ట్రైన్యూక్లియరా మోనోన్యూక్లియరా టెట్రాన్యూక్లియరా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒక కాంప్లెక్స్ కాంపౌండ్లో దాని సెంటర్ మెటల్ ఆటం బేస్ చేసుకుని అవి మోనోన్యూక్లియరా డైన్యూక్లియరా అని క్లాసిఫై చేయడం జరుగుతుంది ఇక్కడ మన కాంపౌండ్ చూడండి ఎఫ్ఈ దీంట్లో సెంట్రల్ ఆటం ఎఫ్ఈ మాత్రమే అంటే ఒకటే ఉంది అంటే ఇది మోనోన్యూక్లియర్ మనకి కాన్సెప్ట్ అర్థం కావడానికి కూడా మనకి కింద మిగతా రెండు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది చూడండి సివో టూ సివో ఎయిట్ అక్కడ చూడండి సెంట్రల్ ఆటం రెండు ఉన్నాయి సివోల్ రెండు ఉన్నాయి అంటే డైన్యూక్లియర్ ఇంకోటి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఎఫ్ఈ త్రీ సివో టువల్ ఇక్కడ సెంట్రల్ ఆటం ఎఫ్ఈ ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి అంటే ట్రైన్యూక్లియర్ సో ఈ విధంగా ఒక కాంప్లెక్స్ని మోనోన్యూక్లియర్ ట్రైన్యూక్లియర్ టెట్రానా అన్నది మనం ఈజీగా క్లాసిఫై చేయొచ్చు వన్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఈస్ డబుల్ ద హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ఎ జీరో ఆర్డర్ రియాక్షన్ ఈజ్ ఎప్పుడైతే ఒక రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం డబుల్ చేస్తామో అప్పుడు జీరో ఆర్డర్ రియాక్షన్ యొక్క హాఫ్ లైఫ్ పీరియడ్ ఏమవుతుంది సో తెలియంటే ఫస్ట్ మనం హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ యొక్క ఫార్ములా తెలుసుకోవాలి టి హాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ బై టూకే ఏ నాట్ అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎక్స్ అనుకుందాం డబల్ చేస్తే టూ ఎక్స్ అంటే ఏంటి మనకి హాఫ్ లైఫ్ కూడా డబుల్ అవుతుంది అంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఒక రియాక్టెంట్ యొక్క ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ కనుక మనం డబల్ చేస్తే దాని యొక్క హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ కూడా డబుల్ అవుతుంది ఇస్ క్లియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్పీషియస్ సిఎన్ ప్లస్ సిఎన్ మైనస్ ఎన్వోన్ సిఎన్ విచ్ వన్ ఆఫ్ దిస్ విల్ హ్యావ్ ది హయ్యస్ట్ బాండ్ ఆర్డర్ సో ఈ ఇచ్చిన ఫోర్ స్పీషస్లో ఏ కాంపౌండ్కి హయ్యెస్ట్ బౌండ్ ఆర్డర్ ఉంటుంది అన్నది మన క్వశ్చన్ సో బాండ్ ఆర్డర్ జనరల్గా మనం ఎలా చేస్తామంటే బేస్డ్ ఆన్ బాండింగ్ ఎలక్ ఎలక్ట్రాన్స్ అండ్ బాండింగ్ మాలిక్యుల బేస్డ్ ఆన్ అండ్ యాంటీ బాండింగ్ యొక్క ఎలక్ట్రాన్స్ బేస్డ్ ఆన్ ఫార్ములాతో మనం చేయడం జరుగుతుంది చూడండి బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఎన్బి మైనస్ ఎన్ఏ అంటే బాండ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ బాండింగ్ అండ్ బాండింగ్ ఆర్బిటాల్ అండ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ ఈ ఫార్ములతో కాకుండా ఈజీ ట్రిక్గా మనం అంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో అన్నది పోస్ట్ చేసాం ఆ వీడియో చూస్తే మీకు బాండ్ ఆర్డర్ ట్రిక్కీగా చేసే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఆ వే ఏంటో చూడండి మనకి ఇచ్చిన ఎలిమెంట్స్లో ఉన్న నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసుకుని అది ఈ చార్ట్ బేస్డ్ ఆన్ చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అలా చూసుకుంటే సిఎన్ మైనస్ చూసుకోండి కార్బన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి సిక్స్ అండ్ నైట్రోజన్లో సెవెన్ అండ్ దానికి ఒక మైనస్ ఉంటే ప్లస్ వన్ వేసుకోవాలి సో సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ వన్ ఎంత వచ్చింది చూడండి ఫోర్టీన్ సో ఈ చార్ట్ బేస్డ్ ఆన్ దాని నెంబర్ చూసుకోండి త్రీ సో మిగతా స్పీషియస్కి త్రీ కన్నా తక్కువ ఉంటుంది సో మన కరెక్ట్ ఆన్సర్ సిఎన్ మైనస్ అదే హయ్యెస్ట్ బాండ్ ఆర్డర్ క్లియర్ స్టూడెంట్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ మెగ్నీషియం రియాక్ట్స్ విత్ అన్ ఎలిమెంట్ టు ఫార్మ్ అన్ అయానిక్ కాంపౌండ్ ఇఫ్ ద గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎక్స్ ఇస్ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పి త్రీ ద సింపులెస్ట్ ఫార్ములా ఫర్ దీస్ కాంపౌండ్ ఈస్ సో మనకి మెగ్నీషియం ఏదో ఒక ఎలిమెంట్ ఎక్స్ అనే ఎలిమెంట్తో రియాక్ట్ అయింది అనుకోండి దాన్ని కాన్ఫి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు సో ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్డ్ ఆన్ మనము ఈ రెండు కాంపౌండ్స్ కలిపిన ఒక సింపులెస్ట్ ఫార్ములా అని చెప్పమంటున్నాడు సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేసుకోండి దీన్ని బట్టి దీని వ్యాలెన్స్ ఎంత అని తెలుస్తుంది త్రీ మెగ్నీషియం వాలెన్సీ ఎంత టూ సో క్రిస్ క్రాస్ మెథడ్ వైజ్గా చూసుకుంటే ఎంజీ త్రీ ఎక్స్ టూ సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఎంజీ త్రీ ఎక్స్ టూ ఈ విధంగా మన క్రిస్కాస్ మెథడ్ బేస్డ్ ఆన్ చేసుకుని మనం సింప్లెస్ట్ ఫార్మర్స్ అనేది తెలుసుకోవచ్చు సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ కెన్ ఫార్మ్ ఏ జుట్రాన్ ఈ కింద ఇచ్చిన ఫోర్ కాంపౌండ్స్లో ఏ కాంపౌండ్ జిట్రాన్ ఫామ్ చేసుకోగలుగుతుంది సో అసలు ఈ కింద కాంపౌండ్స్లో ఏది జుట్రాన్ అన్న క్వశ్చన్ తెలుసుకునే ముందు అసలు జుట్రయాన్ అన్న టర్మ్ మీనింగ్ ఏంటో చూద్దాం ఈ జుట్రయాన్ అనేది ఒక ఇన్నర్ సాల్ట్ అంటే విత్ ఇన్ దీనిలో పడే ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ ఫంక్షన్ గ్రూప్ అండ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటాయి సో దానివల్ల ఏమవుతుంది ఓవరాల్గా వాటి యొక్క ఛార్జ్ జీరో ఉంటుంది సో వీ ఫోర్లో మన గ్లైసిన్ జుట్రయాన్ చూడండి గ్లైసిన్ ఎలా దీంట్లో ఎమైన్ ఇంకా కార్బన్ల్ రెండు ఫంక్షన్ గ్రూప్స్ ఉండడం జరిగింది సో ఈ రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ది ఉంటాయి సో దానివల్ల బ్యాలెన్స్ అవడం వల్ల దాని యొక్క చార్జ్ మాత్రం జీరో ఉంటుంది సో ఈ ఫార్మేషన్ చేసుకునే కాంపౌండ్ జుట్రయాన్ అంటారు ఈ ఫోర్ లో అది గ్లైసిన్ మన జుట్రయాన్ సో ఆన్సర్ ఇస్ గ్లైసిన్ ఫోర్ క్లియర్ స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆక్సైడ్స్ ఇస్ మోస్ట్ హెచ్డిక్ ఇన్ నేచర్ కింద ఇచ్చిన ఫోర్ ఆక్సైడ్స్లో దేనికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంది సో మనం చూసుకుంటే ఆప్షన్ వన్ బిఏఓ ఆప్షన్ త్రీ ఎంజీఓ ఆప్షన్ ఫోర్ సిఏఓ ఈ త్రీ కూడా బేసిక్ ఇన్ నేచర్ అనమాట అండ్ సెకండ్ ఆప్షన్ ఆప్షన్ టూ అయిన బిఈఓ ఇది మాత్రం యాంఫోట్రిక్ ఆక్సైడ్ అనమాట సో ఈ ఫోర్లో చూసుకుంటే ఆప్షన్ టూ బిఈఓకే ఎసిడిక్ ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ది ఫాలోయింగ్ ద యాంటీబయోటిక్ నారోస్పెక్ట్రమ్ యాంటీబయోటిక్స్ కిందిచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏది స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ అని అడుగుతున్నాడు ఫస్ట్ దానికన్నా ముందు అసలు స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ అంటే చూద్దాం బేస్డ్ ఆన్ ది ఈ యాంటీబయోటిక్స్ ఒక టార్గెట్ దాన్ని బేస్ చేసుకుని నారోస్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ కింద ఇంకా బ్రాడ్ బ్రాడ్స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ కింద క్లాసిఫై చేయడం జరిగింది ఈ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ అంటే దీని యొక్క టార్గెట్ స్పెసిఫిక్గా ఉంటుంది అంటే అసలు యాంటీబయాటిక్ దేనికోసం వాడతారు బ్యాక్టీరియాని చంపడానికో లేదా దాని గ్రోత్ని స్లో డౌన్ చేయడానికో వాడతారు సో ఈ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అంటే పర్టికులర్ బ్యాక్టీరియా మీద దీని యాక్షన్ అనేది ఉంటుంది బ్రాడ్ స్పెక్ట్రమ్ బ్యాక్టీరియాలో దాని యాక్షన్ జనరల్గా ఉంటుంది సో ఎప్పుడైతే మన కాస్టివ్ ఏజెంట్ తెలుస్తుందో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ ఫోర్ ఆప్షన్స్లో మన ఆన్సర్ పెన్సిలిన్ జీ అన్నది మన ఆన్సర్ సో ఇట్స్ ఏ నేరస్పెక్ట్రమ్ యాంటీబయోటిక్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ మిథాయిల్ సబ్స్టిట్యూటెడ్ ఎమాయిన్స్ ఇన్ యాక్వైజ్ సొల్యూషన్ ఈజ్ సో మన కింద ఈ యాక్వాయిస్ సొల్యూషన్ యొక్క మిథాయిల్ సబ్స్టిట్యూట్ ఎమ్మాయిన్స్ అనేది ఇవ్వడం జరిగింది వీటిలో మనకి బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ కరెక్ట్ ఆర్డర్ చెప్పమన్నాడు సో ఎప్పుడు కూడా బేసిక్ స్ట్రెంత్ అన్నది మనకి హైడ్రోజన్ బాండింగ్ బేస్ చేసుకుని అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ బేస్ చేసుకుని అండ్ స్టెరిక్ హెండ్రాన్సెస్ బేస్ చేసుకుని ఉంటాయి సో ఈ త్రీ ఫ్యాక్టర్స్ని బేస్ చేసి చూస్తే ఆప్షన్ వన్ మన ఆప్షన్ అవుతుంది కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ వన్ దీంట్లో ఏంటి అంటే ఈ త్రీ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని కరెక్ట్ ఆర్డర్ ఆప్షన్ వన్లో పెట్టడం జరిగింది మిథాయిల్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్న ఎమాయిన్ గ్రూప్ యొక్క కరెక్ట్ ఆర్డర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీషీస్ ఈజ్ నాట్ స్టేబుల్ కింద వచ్చినాయి ఫోర్ స్పీషస్లో ఏ స్పీషియస్ స్టేబుల్ కాదు మనకి సిలికాన్ ఈ జర్మానియం టిన్ వీటిలో ఏంటంటే డిఆర్బిటాల్ ఉండడం వల్ల ఇవి ఎట్లాంటి సిక్స్తో కలిపి క్లోరిన్ ఆటమ్స్తో కలిపి ఈ స్పీషియస్ తయారు చేయగలుగుతాయి ఈ ఫోర్ ఆప్షన్స్లో మనం ఫోర్త్ ఆప్షన్ చూస్తే సిల్కాన్కి ఎట్ ఏ టైం సిక్స్ క్లోరిన్స్ని బాండ్ చేసే కెపాసిటీ లేదు కాబట్టి మనకి స్పీషియస్ ఫోర్త్ ఆప్షన్లో ఉన్న స్పీషియస్ అన్స్టేబుల్ కాంపౌండ్ అన్స్టేబుల్ స్పీషియస్ అనొచ్చు అన్స్టేబుల్ కాంపౌండ్ అనవచ్చు క్లియర్ స్టూడెంట్స్ మనకి డేటా కూడా చూసుకొని మీరు మైండ్లో పెట్టుకోండి ఈ డేటాని కూడా ద బయోడిగ్రేడబుల్ పాలిమో ఈజ్ కింద వచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏది బయోడిగ్రేడబుల్ పాలిమర్ అసలు బయోడిగ్రేడబుల్ పాలిమర్ అంటే ఏంటంటే ఏ పాలిమర్ అయితే వాటి వాడకం అయిపోయిన తర్వాత వాటి యూసేజ్ అయిపోయిన తర్వాత బ్యాక్టీరియల్ డీకంపోజిషన్ ద్వారా అవి నాచురల్ బయోప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ అయిపోతాయో అంటే న్యాచురల్ బయోప్రోడక్ట్స్ అంటే వాటర్ గ్యాస్ అండ్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ అండ్ బయోమాస్ కింద కన్వర్ట్ అయిపోగలిగినది అలా బయోడిగ్రేడబుల్ వాటిని బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ అంటారు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో నైలాన్ టూ అండ్ నైలాన్ సిక్స్ ఇస్ అ బయోడిగ్రేడబుల్ పాలిమర్ అంటే ఇది ఈజీగా డీకంపోజిషన్ అయిపోతుంది వాటి యూస్ చేస్తారా బ్యాక్టీరియా ద్వారా బ్యాక్టీరియల్ డీకంపోజిషన్ అయిపోయి నాచురల్ బై ప్రొడక్ట్స్ కింద అది కన్వర్ట్ అయిపోతుంది క్లియర్ స్టూడెంట్స్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ ఫోర్ డి ఫైవ్ పీ ఫైవ్ ఎఫ్ అండ్ సిక్స్ పీ ఆర్బిటాల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ఎనర్జీ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మనకి ఫోర్ డి ఫైవ్ పి ఫైవ్ ఎఫ్ అండ్ సిక్స్పీ అని ఫోర్ ఆర్బిటాల్స్ ఇవ్వడం జరిగింది వాటి డిక్రీజింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో మన కింద ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది దీన్ని కరెక్ట్గా అరేంజ్ చేయమని చెప్పాడు సో మనం అంతకుముందు మన ఛానల్లో మనము ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్ బేస్డ్ ఆన్ ఈజీగా ట్రిక్ ట్రిక్ వైజ్గా ఆర్డర్ ఎలా చేయాలి అన్న ఈజీ ట్రిక్ అన్నది మన ఛానల్లో పోస్ట్ చేసాం ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అండ్ ఇంకా మీ క్వాంటన్ నెంబర్స్ కూడా పోస్ట్ చేసాం ఆ క్వాంటన్ నెంబర్స్ ఈ రెండు వీడియోస్ చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది దీంట్లో ఏంటంటే మనం ఎన్ అండ్ ఎల్ వాల్యూస్ చూసుకోవాలి సో ఎన్ అంటే ఈ ఎఫ్పిడి ఆర్బిటాల్ పక్కన ఉన్న నెంబర్ ఉంది చూడండి అది ఎన్ వాల్యూ ఎల్ వాల్యూ అంటే ఎస్పిడిఎఫ్కి ఉన్న ఎల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఎస్కి జీరో పీకి వచ్చేసి వన్ డికి వచ్చేసి టూ ఎఫ్కి త్రీ వాల్యూ ఉంటుంది ఈ వాల్యూస్ మనం కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వచ్చిన ఆర్డర్ చూసుకోండి మన ఫస్ట్ ఆప్షన్ మనకి డిక్రీజింగ్ ఆర్డర్ లెవెల్ వైజ్గా అరేంజ్మెంట్ అనేది జరిగింది సో ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమౌంట్ ద ఫాలోయింగ్ ద వన్ దట్ ఈస్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇస్ సో కింద ఇచ్చిన ఫోర్ గ్యాసెస్లో ఏ గ్యాస్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు ఈ ఫోర్త్ ఆప్షన్ అయినా సల్ఫర్ డయాక్సైడ్ హౌస్ గ్యాస్ కాదు అసలు గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఏంటి ఇవి ఎర్త్ని వాంగా అంటే వేడిగా ఉంచడానికి కారణం ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇది లేకపోయి ఉంటే కనుక భూమి మొత్తం చల్లగా అయిపోతుంది కానీ మన హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మరీ ఎక్కువ అయిపోతుంది హౌస్ గ్యాసెస్ గ్రీనహౌస్ గ్యాసే గ్లోబల్ వార్మింగ్కి కారణం మీరు గ్రీన్హౌస్ గ్యాసెస్ని చదివి పెట్టుకోండి అప్పుడు గ్రీన్హౌస్ గ్యాసెస్ కాని ఏదో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎగ్జామ్లో ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ క్వశ్చన్ ఇది మీరు ముందు పెట్టుకుంటే మీరు చాలా ఈజీగా ఈ క్వశ్చన్ బట్టి స్కోర్ చేసుకోవచ్చు ఎగ్జామ్లో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాటామిక్ మాలిక్యులర్ స్పీషియస్ హ్యాస్ ఓన్లీ పై బాండ్ అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ సో కింద ఇచ్చిన ఈ ఫోర్లో ఓన్లీ పై బాండ్ దేంట్లో ఉంది మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకునేటట్టయితే ఓ టూలో డబల్ బాండ్ జరుగుతుంది ఒకటి సిగ్మా ఒకటి పై అంటే ఓన్లీ పై దీంట్లో కుదరదు అండ్ ఎన్ టూలో త్రిపుల్ బాండ్ జరుగుతుంది ఇక్కడ ఒక సిగ్మా రెండు పై బాండ్ ఇక థర్డ్ ఆప్షన్ సి టూలో మనకి రెండు పై బాండ్లు జరుగుతాయి క్లియర్ స్టూడెంట్స్ ఇకపోతే ఫోర్త్ ఆప్షన్ బీఈ టూ రియాలిటీలో అది ఒక అన్స్టేబుల్ కాంపౌండ్ అంటే దాని బాండ్ ఆర్డర్ జీరో కాబట్టి దాని ఎగ్జిస్టింగే ఉండదు సో మన థర్డ్ ఆప్షన్ ఏంటి ఓన్లీ బాండ్స్ ఉన్న డయాటామిక్ మాలిక్యులర్ స్పీషియస్ మన థర్డ్ ఆప్షన్ సి టూ ఇది మీరు గుర్తుపెట్టుకోండి క్లియర్ స్టూడెంట్స్ సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆంఫోట్రిక్ హైడ్రాక్సైడ్ కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏది యాంఫోయట్రిక్ హైడ్రాక్సైడ్ అసలు ఆంఫోట్రిక్ హైడ్రాక్సైడ్ అంటే ఏంటి దేనికైతే యాసిడ్తో బేస్తో రియాక్ట్ అయ్యే కేపబిలిటీ ఉంటుందో ఆ హైడ్రాక్సైడ్ని ఆంఫోట్రిక్ హైడ్రాక్సైడ్ అంటారు అంటే ద హైడ్రాక్సైడ్ విచ్ క్యాన్ రియాక్ట్ విత్ బోత్ యాసిడ్ అండ్ బేస్ ఇట్స్ కాల్ ఆంఫోట్రిక్ హైడ్రాక్సైడ్ మనకి ఫోర్త్ ఆప్షన్ ఫోర్త్ బిఈఓహెచ్ టూ ఇది బోత్ యాసిడ్తో బేస్తో రియాక్షన్ జరపగలుగుతుంది కాబట్టి మన ఆప్షన్ ఫోర్ ఇస్ అవర్ ఆన్సర్ విచ్ ఈస్ ఆఫోట్రిక్ హైడ్రాక్సైడ్ సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్ ఆఫ్ ట్రాన్జిషన్ ఇన్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఫాల్ ఇన్ విజిబుల్ రీజియన్ మన ఛానల్లో ఇంతకుముందు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ మీద వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో చూస్తే కనుక మీరు ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు సో మన ఆన్సర్ ఏంటంటే బామా సిరీస్ టూ ఆప్షన్ టూ అంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో కనుక చూసుకుంటే వజుబుల్ రీజియన్ అన్నది బామా సిరీస్లో కనిపిస్తుంది మనకి ఇన్ఫ్రాడ్ రీజియన్ యూవీ రీజియన్ కూడా ఉంటుంది సో మీరు ఒకసారి ఆ వీడియో కనుక చూస్తే మీకు ఈ రీజియన్స్ మీద మొత్తం క్లియర్ ఐడియా అన్నది వస్తుంది స్టూడెంట్స్ క్లియర్ స్టూడెంట్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్

ఏజోట్రోఫ్ అనేది ఒక రెండు లిక్విడ్లు కలిపిన ఒక మిక్స్చర్ దీంట్లో సేమ్ బాయిలింగ్ పాయింట్ అండ్ కాంపోజిషన్ త్రూ అవుట్ డిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంటుంది ఒకవేళ ఈ ఎజియోట్రోఫ్ మిక్స్చర్స్కి వాటి కన్స్టెంట్స్ కన్నా వీటి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటే దాన్ని మ్యాక్సిమం బాయిలింగ్ ఎజోట్రోఫ్ అంటారు దీనికి నెగిటివ్ డివియేషన్ ఉంటుంది రావుల్స్లా నుంచి అదే కనుక మినిమం అంటే వాటి కన్సిటెంట్స్ కన్నా తక్కువ బౌలింగ్ పాయింట్ ఉంటే వాటిని పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్లా అని అంటారు అండ్ మినిమమ్ బౌలింగ్ ఎజోట్రోఫ్స్ అని అంటారు సో ఇక్కడ మనకి ఇది మాక్సిమమ్ బౌలింగ్ ఎజోట్రోఫ్ అంటే వాటి కన్స్టెంట్స్ కంపారిజన్ చేస్తే అవి హై బౌలింగ్ పాయింట్ని మెయింటైన్ చేయగలుగుతుంది ఫర్ ది సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ ఆనేషన్ అండ్ ఈస్ సో మన సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్కి ఫస్ట్ యానేషన్ ఎంతల్పి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు యాక్చువల్గా అయితే మనకి అటామిక్ నెంబర్ మెమోబైస్గా చూస్తే లీథియం బెరీలియం బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ నియాన్ ఉంటుంది కానీ ఫస్ట్ యానేషన్ ఎన్థాలపిలో చిన్న చేంజ్ ఏంటంటే బెరీలియం బోరాన్ యొక్క ప్లేసెస్ ఇంటర్ ఇంటర్చేంజ్ అవుతుంది అండ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ప్లేస్ ఇంటర్ ఇంటర్చేంజ్ అవుతుంది దానికి రీజన్ ఏంటి అంటే బెరీలియం బోరాన్ కన్నా స్టేబుల్ ఎక్కువ నైట్రోజన్ ఆక్సిజన్ కన్నా స్టేబుల్ ఎక్కువ అందుకే వాటి ఎంత ఎన్థాలపి అరేంజ్మెంట్లో ఇవి వీటి ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతాయి అటామిక్ నెంబర్ అరేంజ్మెంట్తో పోల్చుకుంటే క్లియర్ స్టూడెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కంజుగేట్ బేస్ ఫర్ బ్రాన్స్టర్డ్ యాసిడ్ హెచ్ ఓ అండ్ హెచ్ఎఫ్ఆర్ సో మనకి క్వశ్చన్ ఏంటి హెచ్ టూకి హెచ్ఎఫ్కి కంచుగేట్ బేస్ ఏంటి సో కింద మనకి ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో మనం ఈచ్ హెచ్ టూలో స్ప్లిటింగ్ చూసుకోవాలి ప్లస్ అయాన్ ఎవరు వస్తారు మైనస్ అయ్యాన్ ఎవరు వస్తారని అలాగే హెచ్ఎఫ్లో కూడా ప్లస్ ఆయన ఎవరు మైనస్ అయ్యాన్ ఎవరు అని చూసుకోవాలి హెచ్ఎఫ్లో మనం చూసుకునేటైతే ఫ్లోరిన్ ఫ్లోరిన్ మనకి కంజుగేట్ బేస్ లాగా వస్తుంది అండ్ హెచ్ టూలో ఓహెచ్ నెగిటివ్ మన కంజుగేట్ బేస్ సో మనకి ఓహెచ్ అండ్ ఎఫ్ ఉన్న ఆప్షన్ ఏంటి త్రీ ఓహెచ్ నెగిటివ్ అండ్ ఎఫ్ నెగిటివ్ అవి కంజుగేట్ బేసెస్ ఫర్ బ్రాన్స్డ్ యాసిడ్స్ హెచ్ టూ అండ్ హెచ్ఎఫ్ క్లియర్ స్టూడెంట్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ అంటే చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్ కరెక్ట్ స్టేట్మెంట్ సో కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చెప్పండి తప్పు ఇందులో ఫాల్స్ స్టేట్మెంట్ ఉంది ఫోర్ ఆప్షన్స్లో మూడు ట్రూస్ ఉన్నాయి ఒక ఫాల్స్ ఉంది ఏది ఆ ఫాల్స్ ఏదంటే ఫస్ట్ ఆప్షన్ లెట్ టెట్రా ఫ్లోరైడ్ ఇక్కడ కోవలెంట్ నేచర్ అని ఇచ్చాడు అది కోవలెంట్ నేచర్ కాదు అది అయానిక్ నేచర్ సో కోవలెంట్ నేచర్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్ మన ఫాల్స్ స్టేట్మెంట్ కనిపెట్టమన్నాడు కాబట్టి మన ఆప్షన్ వన్ ఇస్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ క్లియర్ స్టూడెంట్ టెట్రా టెట్రాఫ్లోరైడ్ అనేది ఒక అయానిక్ నేచర్ కోవలెంట్ కాదు

ట్రిపుల్ బాండ్ వేసుకోవాలి సో ఫస్ట్ అయితే కార్బన్ కార్బన్కి ఉన్న సిగ్మా బాండ్స్ చెక్ చేసుకోండి అవి ఫోర్ ఉంటాయి అండ్ కార్బన్కి హైడ్రోజన్కి ఉన్న సిగ్మా బాండ్స్ చూడండి అవి సిక్స్ ఉంటాయి ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ సిగ్మా బాండ్స్ ఇకపోతే పై బాన్స్ చూసుకోండి డబల్ బాండ్ దగ్గర మనకి ఒక పై బాండ్ ట్రిపుల్ బాండ్ దగ్గర రెండు పై బాండ్స్ అంటే మొత్తం మూడు పై బాండ్స్ అండ్ టెన్ సిగ్మా బాండ్స్ త్రీ పై బాన్స్ అవర్ ఆప్షన్ ఈస్ వన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఇలా మనం స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు మనం వేసుకుంటే మనం ఈజీగా సిగ్ వన్ పై బాన్ ఐడెంటిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ట్వంటీ మోల్స్ ఆఫ్ అమోనియా త్రూ హ్యాబర్స్ ప్రాసెస్ ప్రాసెసిస్ సో మనకి హ్యాబర్స్ ప్రాసెస్ ద్వారా ట్వంటీ ఎంఎల్ ఆఫ్ అమోనియా తయారు చేయడానికి ఎన్ని మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ కావాలి సో మనం హ్యాబస్ ప్రాసెస్ ఈక్వేషన్ వేసుకోండి సో ఈక్వేషన్ చూస్తే ఏం తెలుస్తుంది టూ మోల్స్ ఆఫ్ అమోనియా కావాలంటే త్రీ మోల్స్ ఆఫ్ హెచ్ టూ కావాలి సో ట్వంటీ మోల్స్ ఆఫ్ అమోనియా కావాలంటే థర్టీ మోల్స్ ఆఫ్ హెచ్ టూ కావాలి దట్స్ ఇట్ చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్ సో ఆప్షన్ త్రీ థర్టీ ఈస్ అవర్ ఆన్సర్ అంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ట్వంటీ మోల్స్ ఆఫ్ అమోనియా త్రూ హ్యాబర్స్ ప్రాసెస్

హీట్ అబ్జర్బ్ కాదు అలాగనే రిలీజ్ అవ్వదు ఇక్కడ క్యూ వాల్యూ జీరో నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ క్లియర్ స్టూడెంట్స్ ఈ ఫోర్ ఈ ప్రాసెస్ ఫోర్ కూడా ఏ థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటారు దాంట్లో ఏడియాబయాటిక్ ప్రాసెస్లో మాత్రం హీట్ అన్నది ఎక్స్చేంజ్ జరగదు క్యూ వాల్యూ జీరో ఏడియాబ్యాటిక్ అనగానే బ్లైండ్గా క్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో అని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఫిల్డ్ ఇన్ ఏ కంటైనర్ హుడ్ లీడ్ టు ఒక కంటైనర్లో ఉన్న గ్యాస్ యొక్క టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేస్తే ఏ అదర్ పారామీటర్లో అల్టరేషన్ వస్తుంది ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో మనకు మాసా కరెంటిక్ ఎనర్జీ ప్రెషరా అని అడుగుతున్నాడు వాడు కైనటిక్ ఎనర్జీలో అల్టరేషన్ వస్తుంది అంటే ఆప్షన్ టూ మన కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడైనా సరే టెంపరేచర్కి కాంటిక్ ఎనర్జీకి డైరెక్ట్ ప్రపోర్షనేట్ టెంపరేచర్ పెరిగితే కైనటిక్ ఎనర్జీ పెరుగుతుంది టెంపరేచర్ తగ్గిస్తే కాంటిక్ ఎనర్జీ తగ్గుతుంది మనకు అక్కడ చూపించిన ఈక్వేషన్ బేస్డ్ ఆన్ ఆ ప్రపోర్షనేట్ అనేది మనకు అర్థమవుతుంది మీరు ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి టెంపరేచర్కి కాటిక్ ఎనర్జీకి డైరెక్ట్ ప్రపోర్షనెట్ రిలేషన్ టెంపరేచర్ పెరిగితే క్యాంటిక్ ఎనర్జీ పెరుగుతుంది టెంపరేచర్ తగ్గితే ట్రిక్యాంటిక్ ఎనర్జీ తగ్గుతుంది క్లియర్ స్టూడెంట్స్ ద మెథడ్ యూస్ టు రిమూవ్ టెంపరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈ కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏ మెథడ్ ద్వారా మనం టెంపరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని తీయొచ్చు యాక్చువల్లీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ టూ టైప్స్ ఉంటాయి మనకి టెంపరీ హార్డ్నెస్ పర్మనెంట్ హార్డ్నెస్ టెంపరీ హార్డ్నెస్కి కారణం కాల్షియం మెగ్నీషియం ఒక సాల్ట్స్ ఈ వాటర్లో ఉండడం వల్ల సాల్యుబుల్ ఫామ్లో ఉండడం వల్ల మనకు టెంపరీ హార్డ్నెస్ ఉంటుంది ఆ టెంపరీ హార్డ్నెస్ పోవాలి అంటే ఆ కాల్షియం మెగ్నీషియం ఒక సాల్ట్స్ తీసేయాలి ఈ క్లాక్స్ మెథడ్లో అది జరుగుతుంది ఎలాగంటే స్లేక్డ్ లైమ్ బై కార్బనేట్స్ ఆఫ్ కాల్షియం మెగ్నీషియంతో రియాక్ట్ అయ్యి తీసేస్తుంది టెంపరీ హార్డ్నెస్ని సో మన ఆప్షన్ టూ క్లాక్స్ మెథడ్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ टेम्पररी हाड़न की यूज मेथडेंटी क्लाक्स मेथड क्लियर स्टूडेंट्स सो मैं नैक्स्ट क्वेश्चन चुनाव स्टूडेंट्स द नॉन्जेयल एमोनो आसीड्स एमांग द फॉलोइंग मन के एमोना ऐसी टू टाइप टोटल एमोना ऐसी ट्वेंटी आवंटी एमोना ऐसी टू क्लासीफिकेसन जगनाई एजेस एमोना ऐसी अंजेयल एमोना ऐसी నైన్ యాసిడ్స్ ఏమో ఎజెన్షియల్ ఎమనో ఆసిడ్స్ లెవెన్ యాసిడ్స్ ఏమో నాన్ ఎజెన్షియల్ యాసిడ్స్ కింద క్లాసిఫై అయింది ఈ కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఎలా నైన్ ఆప్షన్ త్రీ మనకి నాన్ ఎజెన్షియల్ ఎమోనో ఆసిడ్స్ నాన్ ఎజెన్షియల్ ఎమోనోసిడ్ అంటే ఏంటంటే ఇవి మనంతట మన బాడీయే ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది అదే ఎజెన్షియల్ ఎమోనో ఆసిడ్ అనుకో మనం డైట్ ద్వారా బాడీకి అందించాలి ఈ నాన్ ఎసెన్షియల్ ఎమానో యాసిడ్ మనం డైట్ ద్వారా బాడీకి అందించాల్సిన అవసరం లేదు బాడీ అంతటి బాడీయే ఇది ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది అర్థమైంది స్టూడెంట్స్ విచ్ ఈస్ ద కరెక్ట్ థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్ ఫోర్ హెచ్ టూ ఈ ఈ అంటే మనకి ఎలిమెంట్స్ ఇచ్చాడు బ్రాకెట్లో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా గ్రూప్ సిక్స్టీన్ ఎలిమెంట్స్ అనమాట ఈ గ్రూప్ సిక్స్టీన్ ఎలిమెంట్స్ యొక్క థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్ కరెక్ట్ ఆర్డర్ ఏంటి ఈ కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో అని మన క్వశ్చన్ అడగడం జరిగింది సో థర్మల్ స్టేబిలిటీ గ్రూప్ సిక్స్టీన్లో ఎప్పుడూ కూడా ఆక్సిజన్ నుంచి మనం వెళ్ళే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది అంటే ఆక్సిజన్కి ఎక్కువ థర్మల్ స్టెబిలిటీ ఉంటుంది ఆ సల్ఫర్ నెక్స్ట్ అలా మనం దిగే కొద్దీ మొత్తం తగ్గుతూ వెళ్తుంది సో ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం టెలూరియం పొలోనియం ఈ ఆర్డర్లో థర్మల్ స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది హెచ్ టూఓకి ఉన్నంత థర్మల్ స్టెబిలిటీ చివరికి హెచ్ టూ పిఓకి వచ్చేసరికి అంత థర్మల్ స్టెబిలిటీ ఉండదు సో మన ఆప్షన్ త్రీ మన కరెక్ట్ ఆన్సర్ మిక్స్చర్ ఆఫ్ క్లోరోగ్జాలినోల్ అండ్ టర్పినియాల్ యాక్స్ యాస్ సో ఈ రెండు కలపడం వల్ల మనకు వచ్చే మిక్స్చర్ ఎలా వర్క్ చేస్తుంది నాలజిస్టిక్ యాంటీసెప్టిక్ యాంటీపయోటిక్ అండ్ యాంటీబయాటిక్ సో ఈ మిక్స్చర్ మనకి యాంటీసెప్టిక్లా పనిచేస్తుంది యాంటీసెప్టిక్ అంటే విచ్ హ్యాడ్ క్యాపబిలిటీ టు ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గనిజం విచ్ కాసెస్ డిసీజ్ సో డిజీస్కి కారణమయ్యే ఆర్గనిజమ్స్ని ప్రివెంట్ చేయగల కెపాసిటీ యాంటీసెప్టిక్స్కి ఉంటుంది సో మన టర్మనక్ కొంచోండి దానికి ఉన్న లక్షణం కూడా యాంటీసెప్టిక్ అలాగే ఈ మిక్స్చర్ ఆఫ్ క్లోరోగ్జినోల్ అండ్ టెర్పినియాల్ యాక్సాస్ యాంటీసెప్టిక్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ ద హీటింగ్ ఆఫ్ ఫినాల్ మిథాల్ ఈథర్స్ విత్ హెచ్ఐ ప్రొడ్యూసర్స్ సో ఫినాల్ మిథాల్ ఈథర్ని కనుక మనం హెచ్ఐతో హీట్ చేస్తే ఏ ప్రోడక్ట్ వస్తుంది కింద మనకు ఫోర్ ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ వస్తుంది అన్నది మన క్వశ్చన్ ఫినాల్ మిథాల్ ఈథర్ ఎలా ఉంటుంది ఏ ఎబెన్జిన్ రింగ్ విత్ ఓసిహెచ్ త్రీ ఎప్పుడైతే మనం హెచ్ఐతో హీట్ చేస్తామో అప్పుడు ఆ ఓ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీని హెచ్ రీప్లేస్ చేయడం జరుగుతుంది అప్పుడు ఓహెచ్ అంటే మనకి ఏమొస్తుంది ఫెనాల్ బెన్జిన్ రింగ్ విత్ ఓహెచ్ ఏమవుతుంది ఫెనాల్ ద హీటింగ్ ఆఫ్ ఫెనాల్ మిథాల్ ఈథర్స్ విత్ హెచ్ఐ ప్రొడ్యూసర్స్ ఫెనాల్ క్లియర్ స్టూడెంట్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సిగ్మా బాండెడ్ మెటాలిక్ కాంపౌండీస్ సో మన కింద ఇచ్చిన ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏ మెటాలిక్ కాంపౌండ్ సిగ్మా బాండెడ్ అయి ఉన్నది కింద ఇచ్చిన ఈ ఫోర్ కూడా మెటాలిక్ కాంపౌండ్స్ కానీ సిగ్మా బాండెడ్ మాత్రం ఓన్లీ వన్ ఏ ఉంది అదేంటంటే ఆప్షన్ బి గ్రిగ్నాట్స్ రియేజెంట్ సో ఆప్షన్ బి అనే గ్రిగ్నాట్ రియేజెంట్లో సిగ్మా బాండెడ్ అనేవి ఉంటాయి సో దాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిగ్మా బాండెడ్ ఆర్గొనో మెటాలిక్ కాంపౌండ్ ఈజ్ గ్రిగ్నాట్స్ రియేజెంట్ ఎలా ప్రజెన్స్ ఉంటుంది ఆర్ఎంజిఎక్స్ ఫామ్లో క్లియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ ద అయ్యూ ప్యాక్ నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ మన కింద కాంపౌండ్ ఇచ్చాడు దీని యొక్క ఐయో ప్యాక్ నేమ్ అన్నది అడుగుతున్నాడు సో మనకి ఇక్కడ ఇచ్చిన కాంపౌండ్ ఒక స్ట్రక్చర్ చూస్తే మనకి ఆల్డిహైడ్ కనిపిస్తుంది కీటోన్ కనిపిస్తుంది ఇంకా ఆల్కీన్ కనిపిస్తుంది సో ఈ మూడు మనకి ఐపాక్ రూల్స్ బేస్డ్ ఆన్ చేసుకుని దేనికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అన్న దాన్ని బేస్ చేసుకుని మనం స్ట్రక్చర్స్ అన్నది రాసుకోవచ్చు మనకి నెంబరింగ్ అన్నది ఆ ప్రయారిటీ బేస్డ్ ఆన్ చేసుకునే మనకి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ ప్రయారిటీ అన్నది చూసుకోవాలి ఫస్ట్ మనకి ఇది మూడిట్లో ఆల్డిహైడ్ హైడ్ కీటోన్ ఆల్కిన్లో ఆల్డీ హైడ్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుంది సో ఆ ప్రయారిటీ బేస్డ్ ఆన్ చూస్తే మన ఆప్షన్ వన్ అయినా త్రీ కీటో టూ మిథాల్ హెక్స్ ఫోర్ ఇనాల్ అన్నది మన అయోపాక్ కాంపౌండ్ యొక్క నేమ్ క్లియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్ మన కింద ఫోర్ యూనిట్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఫోర్ యూనిట్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్లో ఏ కాన్సన్ట్రేషన్ టెంపరేచర్ డిపెండెంట్ అయ్యి ఉంటుంది ఆప్షన్ బి మోలారిటీ ఆప్షన్ బి మోలారిటీ అనేది వాల్యూమ్ని బేస్ చేసుకుని ఉంటుంది అది సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎప్పుడు కూడా టెంపరేచర్ డిపెండెంట్ కాబట్టి మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్ అంటే ఆప్షన్ బి మోలారిటీ సో చూడండి ఇక్కడ ఇచ్చి చూడడం జరిగింది మోలారిటీ ఇన్క్లూడ్స్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ విచ్ క్యాన్ చేంజ్ విత్ చేంజ్ ఇన్ టెంపరేచర్ మొలారిటీ ఆఫ్ ది డాల్యూట్ సొల్యూషన్ ఇస్ డబుల్డ్ ద వాల్యూ ఆఫ్ మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ కేఎఫ్ వల్బి సో ఒక డాల్యూట్ సొల్యూషన్ యొక్క మోలాలిటీని కనుక డబుల్ చేస్తే మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ వాల్యూ ఏమవుతుంది అసలు ఫస్ట్ మొలాలిటీ అంటే ఏంటో చూద్దాం మోలాలిటీ ఇస్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పర్ కిలోగ్రామ్ ఆఫ్ సాల్వెంట్ అంటే ఒక కిలోగ్రామ్ ఆఫ్ సాల్వెంట్లో ఎన్ని సొల్యూట్ మోల్స్ ఉన్నాయి అన్న మెజర్మెంటే మొలాలిటీ అంటే సో ఈ మోలాలిటీకి మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్కి ఎటువంటి సంబంధం లేదు ఈ మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ అన్నది సాల్వ్ యొక్క ఒక క్యారెక్టరిస్టిక్ అనమాట సో ఈ మొలాలిటీ ఏమో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ విషయం చెప్పేది అందుకనే మొలాలిటీ ఆఫ్ డాల్యూడ్ సొల్యూషన్ డబల్ చేసిన మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ మాత్రం అన్చేంజ్డ్గా ఉంటుంది మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ అయానిక్ మొబిలిటీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్కలీ మెటల్ అయాన్స్ ఈజ్ లోయెస్ట్ వెన్ ఆక్వాయి సొల్యూషన్ ఆఫ్ ది సాల్ట్ ఆ పుడ్ అండర్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ కింద ఇచ్చిన ఆల్కలి మెటల్ అయాన్స్ యొక్క ఆక్వాయ్ సాల్ట్ సొల్యూషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఈ వేటికి అయానిక్ మొబిలిటీ లోయెస్ట్గా ఉంటుంది ఈ నాలుగిటితో కంపారిజన్ చేస్తే లోయెస్ట్ గా ఉంటుంది లీథియం ఆటమ్ సైజ్ చిన్నది కానీ దాని చార్జ్ డెన్సిటీ చాలా ఎక్కువ మాక్సిమం ఉంటుంది మిగతా మూడుతో కంపారిజన్ చేస్తే అండ్ ఇది హెవీగా హైడ్రేట్ అవుతుంది కాబట్టి ఇది యాక్వైజ్ సొల్యూషన్లో దీని సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి దీని మొబిలిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చాలా స్లోగా ఉంటుంది కాబట్టి ఈ ఫోర్లో డి ఆప్షన్ లీథియం ఆనిక్ మొబిలిటీ లోయెస్ట్గా ఉంటుంది క్లియర్ స్టూడెంట్స్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వాల్వ్స్ లీచింగ్ విత్ సిఎన్ అయాన్ సిల్వర్ ఇస్ లేటర్ రికవర్డ్ బై గోల్డ్ని సిల్వర్ని సిఎన్ అయాన్తో లీచ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఎక్స్ట్రాక్ట్ చేసిన సిల్వర్ని తర్వాత ఎలా ఏ ప్రాసెస్ ద్వారా రికవరీ చేస్తాం ఈ ఫోర్ ఆప్షన్స్లో జోన్ రిఫైనింగ్ సి ఆప్షన్ సి ద్వారా మనం రికవరీ చేస్తాము క్లియర్ స్టూడెంట్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ ద రీజన్ ఫర్ గ్రేటర్ రేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ యాక్టినాయిడ్స్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు యాక్టినాయిడ్స్కి గ్రేటర్ రేంజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్కి ఉండడానికి గల కారణం ఏంటి ఆప్షన్ సి ద రీజన్ ఫర్ గ్రేటర్ రేంజ్ ఆఫ్ ఆక్సిజెన్ స్టేట్ ఇన్ ఆక్టినాడ్స్ ఇస్ అట్రిబ్యూటెడ్ టు ఫైవ్ ఎఫ్ సిక్స్ డీ అండ్ సెవెన్ఎస్ లెవల్స్ హ్యావింగ్ కంప్యారబుల్ ఎనర్జీస్ ఈ ఫైవ్ ఎఫ్కి సిక్స్ డీకి సెవెన్ఎస్కి కంప్యారబుల్ ఎనర్జీ లెవెల్ ఉండడం వల్ల ఈ ఆక్టినాడ్స్ యొక్క ఆక్సిజేషన్ స్టేట్స్ అన్నవి వైడ్ రేంజ్లో అన్ ఉంటుంది మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ ఇస్ అప్రాప్రియేట్ ఫర్ కన్వర్టింగ్ ఎసిటమాయిడ్ టు మెథెనమాయిన్ ఈ కింద ఇచ్చిన ఫోర్ ప్రాసెస్లో ఏ ప్రాసెస్ ద్వారా ఎస్టమైడ్ మెథెనమాయిన్కి కన్వర్ట్ అవుతుంది ఆప్షన్ బి హోఫ్మాన్ హైపోమమాయిడ్ రియాక్షన్ ద్వారా ఎస్టమైడ్ మెథనమైన్ కింద సక్సెస్ఫుల్గా అప్రాప్రియేట్ కన్వర్షన్ జరుగుతుంది ఎలాంగ్ విత్ మిథనమాయిన్ మనకి సోడియం బ్రోమైడ్ సోడియం కార్బోనేట్ అండ్ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది మనకి రియాక్షన్లో చూస్తే అది మనకు అర్థమవుతుంది సో మీకు కనిపిస్తుంది చూడండి మిథనమాయిన్తో పాటు ఎన్ఏబిఆర్ ఎన్ఏ టూ సిఓ త్రీ అండ్ హెచ్ టూ కూడా రిలీజ్ అవుతుంది సో అవర్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఐ హోప్ యు అండర్స్టడ్ దిస్ క్లాస్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్